ఒక అందమైన నావల్కి స్వాగతం టైటిల్ బట్టే మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఈ కథ అంతా రాజేశ్వరి అనే అమ్మాయి పెళ్లి చుట్టూ తిరుగుతుందని రాజేశ్వరి కళ్యాణం రాజేశ్వరి పెళ్లి చుట్టూ తిరిగే కథ రాజేశ్వరి జీవితంలో జరిగిన మార్పుల గురించి ఒక ఫుల్ నావల్గా ఒకే పాతి కింద పెట్టేస్తున్నాను కథలోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం శివాలయం మలుపు తిరిగేసరికి పూజారి వీధిలో నుంచి వస్తూ రామి కనిపించింది రాజేశ్వరికి ఓ తల్లోయ్ ఇక్కడుంటావా పేగి ఇంటికాడికి తల్లి మీ నానమ్మ నీ గురించి చిందులు తొక్కుతుండాది తొందరగా నడవబోయేదల్లా ఆగిపోయింది రాజేశ్వరి బాగా అరిగిపోయిన వెండి పట్ట శీల ఊడిపడింది వంగి ఒట్టి చేతుల్లోకి తీసుకుని ఇంటివైపు చూసింది పూరింటి ముందు నడవాలో మంచాల మీద నలుగురైదు ఉన్నారు లక్ష్మమ్మ పిన్నిగారింట్లో చిడితే తను పెరటుతో వస్తుంది గబగబా అటు దారి తీసింది ఎదురుగా విశాలాక్షిగాబరగా వచ్చింది ఉండవే రాజీ కాస్త మొహం కడుక్కొని పూర చెట్టు పెట్టుకుని ముస్తాబయ్యిరా రాజేశ్వరి గుండెలు తడదలాడే ఓనీలు వేట మొదలెట్టి అన్నర్థమయ్యింది అప్పుడే ఇటువంటి ముస్తాబులు ఐదారు సార్లు అయ్యాయి తండ్రి ఇంటిలోకి నడవాలోకి హడావుడిగా తిరుగుతున్నారు పెరట్లో బంతి మొక్కల దగ్గర నిలబడిపోయింది రాజేశ్వరి ఎందుకో దిగారుగా అనిపిస్తోంది ఆ పసి మనసు తెలియని ఆందోళనతో విలవెల్లాడిపోతోంది లోపల నుంచి బామ్మ కంఠం వినబడుతోంది గారితో కబుర్లు కాబోలు చెప్తోంది నెత్తి మీదకి ఏడు వచ్చింది తొందర పడకపోతే ఎలాగమ్మా అసలు ఈడేరకుండానే చెయ్యాలని చూసాం కుదరలేదు పైగా మా వాడికి అట్లా చేయటం ఇష్టం లేకనూ పోయింది పిల్లదేమన్నా అప్సరస తల్లి పోలికలో నలుపు రంగే వచ్చింది కానీ మా వాడి పసిమిఛాయ్ వచ్చిందా ఏమన్నానా ఏదో ఈ వయసు మెరుపులో ఆ మూలు పడి ఆ మూడు ముళ్ళు పడిపోతే అదే చాలు బంతిపూల మీద వాలుగా తిరుగుతున్న రంగురంగుల సీతాకొక చిరుకల్ని చూస్తూ కూర్చుంది రాజేశ్వరి ఇంట్లో ఈ గొడవంతా లేకుండా ఉంటే ఈ పాటికి పూజారి గారి సీతతో చింతకించలాడుతూ ఉండేది ఈ పాటికి నాలుగైదు గుర్రాలు కూడా పట్టేసి తను తండ్రి కంఠం వినిపిస్తోంది సిద్ధాంతి గారు పిల్లని తీసుకుని వస్తాం తల్లి తన పెళ్లినాటి పాత బనారస్ పువ్వుల చీర కట్టి ముస్తాబు చేసింది చెంపలు దువ్వి నున్నగా జడవేసి కనకాంబరం చెండు పెట్టింది తన మెళ్ళో చంద్రహారం తీసి కూతురు మెళ్ళలో వేసింది రాతల్లి అంటూ రాఘవయ్య వచ్చాడు రాజేశ్వరికి అరచేతుల్లో చెమటలు పోసాయి వణుకుతున్న కాళ్ళను స్వాధీనంలోకి తెచ్చుకుంటూ తండ్రిని అనుసరించింది అంతవరకు మాట్లాడుకుంటున్న వాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు గడప దగ్గరే నిలబడిపోయింది రాజేశ్వరి చూపును నేలను ఎత్తుక్కుపోయాయి పేరేమిటన్నారు రాజేశ్వరండి మా అమ్మ పేరు తండ్రి జవాబు విని అవతలి వ్యక్తి అంటున్నాడు పొంగూరు కంటంతో బాగుంది బాగుంది ఏమయ్యా కరుణాకరం నువ్వేదైనా అడుగు పెళ్లి కొడుకుని నువ్వే ముందు ప్రశ్నలు వేయి రాజేశ్వరి కణిరెప్పలు ఎత్తి చూడాలని విశ్వప్రయత్నం చేసి ఓడిపోయింది పెదవులు సన్నగా అదిరిపోతుంటే చూపులు నేలను అంటుకుపోయి ఉండే పోయే ఏమన్నా చదివించారండి మా ఊళ్ళో థర్డ్ ఫారం వరకు ఉందిగా అది పాస్ అయింది ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర వంట వరపు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది బాగుంది బాగుంది పొంగురు కంటం ఆయన అన్నాడు నువ్వు లోపలికి వెళ్ళి తల్లి రాజేశ్వరి వెళ్ళబోతుంటే తండ్రి అంటున్నాడు పిల్ల మీకు నచ్చితే ఇంకా మిగిలిన విషయాలకు వద్దాం రాజేశ్వరి వచ్చి వంటిట్లో పీట మీద కూర్చుంది తండ్రి లోపలికి హడావుడిగా వచ్చాడు కూతురు ముందు పకోడీల పళ్ళెం పెట్టి విశాలాక్షి అడుగుతోంది ఇంతకీ ఏమంటారుట ఐదు వందలైనా ఇవ్వక తప్ప తప్పేటట్లు లేదు ఐదు వందలే ఆ పైన మరో అంత ఖర్చు ఉంటుంది ఎక్కడి నుంచి తేగలవండి బెంగగా అంది విశాలాక్షి తండ్రి కంట తగ్గించి అన్నాడు ఇంతవరకు వచ్చిన వాళ్ళలో నయం ఏమన్నా ఏమున్నా లేకపోయినా రెండు వేలు తెస్తారా మూడు వేలు తెస్తారా అని గంతులు వేసే పెళ్ళికొడుకులేగా ఇతని వెనక ముందు ఎవరూ లేక కట్నం మరీ అంత రొక్కించటం లేదు నీ మెళ్ళో కొలుసు మీద నాలుగైదు వందలు వస్తాయి అప్పిగాడు ఓ మూడు వందలు దాకా సత్తానన్నాడుగా మిగిలింది అప్పు తెచ్చి నెమ్మదిగా తీర్చుకుందాం రాజేశ్వరికి పకోడీలు చేదుగా అనిపించింది లేచిపోయింది సిద్ధాంతి గారి కంఠస్వరం కంగును మోగుతోంది మళ్ళీ వర్జ్యాలు రాకుండా పుచ్చేసుకుని పుచ్చేసుకోవచ్చును రాజేశ్వరి తులసికట్టున ఎవరు ఎదురుగా అట్లాగే కూర్చునిపోయింది పద్నాలుగేళ్లు నిండి నిండని ఆ బాలిక మనస్సు అర్థం కాని ఆందోళనతో కలవరపడుతోంది విశాలాక్షి లోపలి నుంచి వచ్చింది రావే అమ్మాయి నాన్న పిలుస్తున్నారు తల్లి నెమ్మదిగా అనుసరించింది సావిట్లోకి వచ్చి నెమ్మదిగా తలెత్తింది సూటిగా నకసిక పర్యంతం పరిశీలిస్తున్న కరుణాకరాన్ని చూసి కలవరపడి తల దించేసుకుంది అట్లా వచ్చి పెద్దలకి దండం పెట్టి రాజి విశాలాక్షి వచ్చి కూతురు చేత అందరికీ నమస్కారాలు చేయించింది ఆ మరుసటి రోజు నుంచి ఇంట్లో హడావుడి ప్రారంభమైంది ఒడియారు పెట్టడం అప్పడాలు వద్దడం మొదలుపెట్టింది విశాలాక్షి రాఘవయ్యకు ఉన్నదల్లా గరువు మీద అర ఎకర పొలం తాతల నాటి పూరిలోనూ ఊళ్ళో వాళ్ళకి కాగితాలు అవి రాసిపెడితే దొరికే పది పరకాను విశాలాక్షికి మొదట వెంకటరమణ పుట్టాడు ఆ తర్వాత వరుసగా నాలుగైదు కాన్పులు నష్టపోయాక రాజేశ్వరి పుట్టింది వెంకటరమణకి స్కూల్ ఫైనల్ అయ్యాక విశాఖపట్నం హార్బర్లో చిన్న నౌకరీ దొరికాక అక్కడ కాపురం పెట్టాడు విశాలాక్షి కొడుక్కి తన తమ్ముడి కూతురిని అభిమానంతో చేసుకుంది జానకి రమణకి ఇంకా సంతానం లేరు కలివి లేకపోయినా చిన్న కుటుంబం కావడంతో పెద్ద ఇబ్బందులు లేకుండా సంసారం సాగిపోతోంది పెళ్లి పెళ్ళి పెళ్లి వారం ఉండగా రమణ భార్యను తీసుకుని వచ్చేశాడు చిల్లరికి పాతికి రూపాయలతో ఆర్ట్ సిల్క్ చీర మెరిసే తలుకు గాజులు తెచ్చాడు మూడేళ్లుగా రూపాయి రూపాయి కూడబెట్టి నాలుగు వందలు తీసుకొచ్చి తండ్రి చేతుల్లో పోసాడు జానకి వంచిన నడుం తెచ్చకుండా అత్తగారికి అన్ని పనుల్లోనూ సాయం చేయసాగింది ఇంటి ముందు చిన్న తా తాటాకు పందిరి వేశాడు రాఘవయ్య ఎంత పేద కుటుంబికుడైనా ఊళ్ళో కొంతమందిరైనా భోజనానికి పిలవక తప్పలేదు తలంబ్రాలు పోసుకునే రాజేశ్వరిని కరుణాకరిని చూసి బామ్మగారికి మనసంతా ఆనందంతో నిండిపోయింది కొన్ని వేల పెళ్లిళ్ళు చేసిన కళ్ళు ఏ జంటని పెళ్లిపేటల మీద చూసినా మళ్ళా కొత్త కాంతితో మెరుస్తూనే ఉంటాయి రాజేశ్వరి రాజేశ్వరి తలెత్తింది అత్తగారి వరుసైన సుబ్బమ్మ కంఠం అధికారంగా ధ్వరించింది అట్లా వంగి నడవకు పెళ్లి కూతురు బెదురుతో వణికింది స్థాళీపాకం పీటల మీద నుంచి లేచిన రాజేశ్వరికి విపరీతంగా అలసట అనిపించింది తెల్లవారులు నిద్రలేదు వృద్ధులు మంగళ స్నానాలు చేశాక ఇంతవరకు ఏవి నోట్లో వేసుకోలేదు ఉపోషంతో కళ్ళు తిరిగిపోతున్నాయి మినపు సున్ని అరిసెలు తల్లి తీసుకొచ్చి పెత్తినా తిరబుద్ధి కాలేదు శుభ్రంగా మూడు పూట్ల కడుపు నిండా తినే పిల్లకి ఉపవాసాలు చేసి తర్వాత ఏమీ తినాలనిపించడం లేదు సామాను గదిలో ఓ మూల నిస్త్రానగా పడుకుని ముడుచుకుని పడుకుంది దగ్గరలో తల్లి వదిన మెల్లగా మాట్లాడుకుంటున్నారు ఏమిటండి అత్తగారు పిల్ల తోటగారు కాడలా తోటకూర కాడలా వడిలిపోయింది మిగిలిన వెళ్ళి తర్వాత చూసుకోవచ్చు కదా విశాలాక్షి బాధగా అంది నిజమేనే కానీ ఈ రోజుకి యానవైద్య తీర్చేస్తే అతను ఒక్కడు మూడు రోజులు ఉండి వెళ్ళిపోతాడు ఇంకా ఏకంగా కాపురానికి తీసుకుని వెళ్ళటమే ఇంకేమీ వాళ్ళ వైపు వేడుకలు చేసేందుకు ఎవరూ లేరు కదా ఈరోజు మనం కాదంటే ఇంటి మంది చుట్టారు రేపు ఉండిపోతారు ఇప్పటికే ఖర్చు తడిసి మోపుడైంది ఇంక మీ మామగారి నడువు విరిగిపోతుంది రేపు అందరిని పంపేయాలంటే ఈ రాత్రికి ఈ ఆనవాయితీ కూడా తీర్చే ఇల్లి తప్పదు జానికి ఇంకా ఇష్టంగానే అంది ఇం అసలే చిన్నపిల్ల పైగా అలసట ఏమిటో తల్లి అన్నదేమిటో రాజేశ్వరికి వినపడలేదు రాజేశ్వరికి కడుపులోంచి దుఃఖం పొంచుకుని వచ్చింది నెమ్మదిగా తను తాను సంభాళించుకుంది ఎప్పుడు నిద్రపట్టిందో ఆమెకే తెలియదు జానకి వచ్చి తట్టి లేపింది లేలే పిచ్చి పిల్లలా ఎట్లా పడుకున్నావే ఇదిగో ఈ పాలు తాగు రాజేశ్వరిని గబగబార్ నూతెగిరితో అడికిల దగ్గరికి తీసుకుని పోయింది వేడివేడి నీళ్లు ఒంటి మీద పట్టడంతో రాజేశ్వరికి కాస్త హాయిగా అనిపించింది అన్న తెచ్చిన కొత్త చీర కట్టుకుంది ఎవరి తోటిలోనూ పూసిన సన్నజాజులు మల్లెపూలు పెద్ద పళ్లెల్లో పట్టుకొచ్చారు రాజేశ్వరి స్నేహితులు తలనున్నగా దువ్వి జడ వేసి జడ నిండుగా మల్లెపూలు కుట్టింది జానికి పూల జడ పూర్తేసరికి చీకటి పడిపోయింది ఇంట్లో సందడి చాలా వరకు సత్తుమడిగింది పందిట్లో పెట్రోమాక్స్ లైట్ దగ్గరే మగవాళ్ళు కూర్చున్నారు శాస్త్రానికి కరుణాకరాన్ని రాజేశ్వరిని పేటల మీద కూర్చోబెట్టారు విశాలాక్షి పెద్ద వేడుకలు చేయలేదు వధువరులిద్దరికీ పాయసం పెట్టి గదిలోకి పంపేశారు రాజేశ్వరిని జానకి తీసుకుని వెనక్ వెనక్కు తీసుకుని వచ్చింది తెల్లటి గ్లాస్కు చీర పొందిగ్గా అమరుస్తూ నెమ్మదిగా ఏవేవో చెప్పసాగింది చెమటితో తడిసి ముద్దవుతున్న రాజేశ్వరికి ఒక్క అక్షరం చెవిలోకి ఎక్కటం లేదు చివరికి ఆడపడుచు చేతిని పట్టుకుని గదిలోకి వదిలి వెనక గుళ్ళం పెట్టేసింది జానకి రాజేశ్వరికి తల తిరిగి కింద పడిపోతానేమో అన్నంత భయం కలిగింది కరుణాకరం సిగరెట్ వెలిగించుకుని చాలాసేపు పచారులు చేశాడు రాజేశ్వరికి నిలుచురు చోటు నుంచి అంగుళం కదలటానికి కూడా విపరీతమైన భయం వేసింది కొంతసేపటికి సిగరెట్కి గీరవాటు వేసి మంచం మీద పడుకున్నాడు కరుణాకరం ఏ ఇట్లారా రాజేశ్వరి పడింది వచ్చి కాలు పట్టు ప్రొతురి నుంచి ఒకటే అలసట రాజేశ్వరి బెదురుగా నెమ్మదిగా అతన్ని సమీపించింది జీవితంలో తొలిసారిగా పురుషుణ్ణి స్పృశించేందుకు ఆమె హస్తాల క్షణం సంకోచించే మరి క్షణం తలవించుకుని నెమ్మది నెమ్మదిగా అతడి పాదాలను వద్ద సాగింది హఠాత్తుగా కరుణాకలో రాజేశ్వరి రెండు చేతులు పట్టి బలంగా తన మీదకి లాక్కున్నాడు తెలతెల వారుతుంటే రాజేశ్వరి గదిలో నుంచి బయటకు వచ్చింది తల్లి ముందు రోజు శ్రమ వల్ల ఇంకా నిద్ర లేవలేదు నెమ్మదిగా తల్లి వీపుకు మొహం అంచుకులు పడుకుంది అంతలో వెక్కి వెక్కి అడవు సాగింది విశాలాక్షి కంగారుగా లేచి కూర్చుంది కూతురిని నిలువెల్లా పరిశీలనగా చూసింది ఆ తర్వాత నెమ్మదిగా ఆమెను తన ఒళ్ళలోకి తీసుకుంది క్రమంగా ఆ తల్లి కళ్ళు రెండు కూడా నీటితో నిండిపోయాయి మూడు రోజులు రాజేశ్వరికి మూడు యుగాలుగా గడిచాక మంచి రోజు చూసుకుని వచ్చి రాజేశ్వరిని ఏలూరు తీసుకెళ్తానని చెప్పి కరుణాకరు వెళ్ళిపోయాడు తర్వాత నాలుగైదు రోజులకు సెలవు లేదంటూ రమణ కూడా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు రాజేశ్వరికి అంతా కళ్ళ అనిపించసాగింది తను తల్లి తండ్రి పామ్మ వాళ్ళ నలుగురే మిగిలారు ఈ మధ్యలో జరిగిందంతా ఏదో మంత్రంలా అనిపిస్తోంది తిరిగి తన వెనకటి రాజేశ్వరి అయిపోతే బాగుండు అనిపిస్తోంది కాళ్లకు మట్టెలు నల్లపూసలు పసుపు త్రాడు బాధ్యతలు గుర్తు చేస్తున్నాయి కరుణాకరాన్ని ఒక్కసారి కూడా తలుచుకోలేదు రాజేశ్వరి మనసులో అతని జ్ఞాపకం మెదిలితే శరీరం అంతా అయిష్టంతో జలధరించిపోయేది అందుకని అతని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేది కాదు భర్త సౌభాగ్యానికే తల్లి చేయించే అన్ని పూజలు భార్యగా శ్రద్ధగా చేసేది కానీ భర్త ఆ వ్యక్తి గుర్తుకు రాగానే మనసులా మనసు మంచులా గట్టగట్టుకుపోయేది నెమ్మది నెమ్మదిగా ఆషాఢం కదిలిపోయింది శ్రావణ మాసం నోములు వ్రతాలతో ఉత్సాహంగా గడిచిపోతోంది విశాలాక్షి రాజేశ్వరి పోషణ విషయం ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది తను తిన్నా తినకపోయినా కూతురుని ఎంతో జాగ్రత్తగా చూసేది చమురు చల్ల లేకపోతే ఎదిగే వయసులో ఏ పక్కడి నుంచి వస్తుందంటూ ఉన్నంతలో కూతురికి అన్నీ అమర్చేది రాజేశ్వరి నవనములాడుతూ ముద్దపంతి పువ్వులా తయారైంది ఆశయోజుల్లో పండగలకి రమ్మని రాసిన కరుణాకరుణ్ రాలేదు తల్లి తండ్రిని వచ్చుకున్న రాజేశ్వరికి అదే బాగున్నట్టు అనిపించింది ఓ రోజు తండ్రి మాటలకి రాజేశ్వరి ప్రతిభలా నిండిపోయింది నిలబడిపోయింది అల్లుడు ఉత్తరం రాశాడే రేపు దశమి రోజు మంచిదట వచ్చి దింపి వెళ్ళమన్నాడు కాస్త చలిమిడి చేసి దీన్ని పంపేద్దాం భర్త కంఠస్వరమైన విశాలక్ష్మి మనసులో మప్పులు కమ్ముకొన్నాయి రాజేశ్వరి పెళ్లి అయినప్పటి నుంచి ఆవిడలో నీరసం హెచ్చయింది పెళ్లి పనుల్లో అలసట ఆర్థికమైన చికాకులు ఇంట్లో ఒకటి ఉంటే మరొకటి ఉండక కృషించిపోతోంది తన కడుపు కట్టుకునైనా కూతురికి ఏ లోటు రానివ్వలేదు ఓ చీర తీసుకుని రండి అని నెమ్మదిగా అంది రాఘవయ్య వేదనతో అన్నాడు ఎక్కడా చేబదులు పుట్టడం లేదు ఇంటి మీద ఇంకో ఇంకా తానుకా తేవాలి తప్ప తల్లుడి అల్లుడి చేతిలో పదో పాతికో పెట్టాలి కదా కొత్త కాపురానికి రెండు గిన్నెలు ఓ బిందే అవి కొనాలి ఏం సంసారాలో ప్రక్క గదిలో బామ్మ దగ్గర కూర్చుని పత్తి విడదీస్తున్న రాజేశ్వరి మనసు బరువెక్కింది ఆడపిల్లయి పుట్టే కంటే ఆ తాటి మానే పుడితే నయం పక్కింటి లక్ష్మమ్మ పిన్నిగారు కూతుర్ని తెట్లతో దీవిస్తోంది దశమి నాడు ప్రొద్దుటే భోజనాలు చేసి ప్రయాణమయ్యారు రాఘవయ్య రాజేశ్వరిను కొత్త చీర కట్టుకుని వచ్చింది రాజేశ్వరి కూతురు కాళ్ళకు పసుపు రాసి కొంగురు కొంచెం పసుపు కట్టింది విశాలాక్షి లక్ష్మమ్మ పిన్ని పెద్ద చేవంతుల దండ తీసుకుని వచ్చి రాజేశ్వరి తలలో పెట్టింది రాజేశ్వరి వెక్కి వెక్కి సాగింది పామ్మగారు కళ్ళు ఒత్తుకుని రాజేశ్వరి దగ్గరికి తీసుకున్నట్టు తల్లి పెడిమిటితోనే లోకమమ్మ అతను ఆదరించినా అదిరించిన ఇంకా అక్కడే నీ బ్రతుకు కడతేరాలి పుట్టింటికి మెట్టింటికి కీర్తిని తెచ్చే కడివడి పిల్లల్ని కాను ఇందా ఈ రూపాయి తీసుకుని గాజులు వేయించుకో విశాలాక్షి ఆర్తిగా కూతుర్ని గుండెలకు హత్తుకుంది పదిహేనేళ్ల తన కన్నుల వెలుగు మరో ఇంటిది కాంతివంతం చేయడానికి వెళ్ళిపోతోంది అమ్మలు జాగ్రత్త అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటూ సంక్రాంతి పండక్కి అతను నువ్వు రండి విశాలాక్షి వస్తూ ఉంటే కూతురిని బండెక్కించి తాను ఎక్కాడు రాఘవయ్య బండి కదిలిపోయాక ముందు వసారాలో కూలబడి పోరుమని ఎడవ సాగింది విశాలాక్షి ఏమిటే విశాలాక్షి మతిపోయిందా ఆ ఏడుపు ఏమిటి అమాయకత్వం కూడాను అసలు ఆడపిల్ల పుట్టగానే ఆడా అంటే అక్కడ పిల్ల అని అర్థం లే లేచి ఎండలో మిరపకాయ లోపలి పెట్టు వానజల్లు పడేలా ఉంది అత్తగారి మాటలతో తనను తాను సంభాళించుకుని ఇంటి పనుల్లో మునిగిపోయింది విశాలాక్షి కనుచీకటి పడుతూ ఉంటే ఏలూరు చేరారు రాజేశ్వరి రాఘవయ్య ప్రయాణంలో అన్ని వింతలు చూస్తూ ఇంటి మీద బెంగ మరిచిపోయి రాజేశ్వరి మొహం కలకళ్లాడింది తండ్రి కూతురు వెళ్లేసరికి కరుణాకరం వీధిలోనే నుంచిన్నాడు ఇంటి గలావిడ వచ్చి రాజేశ్వరికి పసుపు పారాని నీళ్లు తిష్టి తీసి లోపలికి తీసుకెళ్లింది ఐదారు వాటాల వాళ్లు రాజేశ్వరిని కుతూహలంతో పరిశీలించసాగారు రాజేశ్వరి పెదురు పెదురుగా తన వాటాలోకి అడుగు పెట్టింది ఓ చిన్న గది వంటిల్లు మామగారితో కరుణాకరం అంటున్నాడు ఈ పాతిక రూపాయలు అత్తే రాఘవయ్య అంటున్నాడు అవును ఆయన పస్తీ కాపురాలు ఎంత వచ్చినా కనపడవు ప్రక్కవాటాలో ఉన్న మధ్య వయస్కరాలు వచ్చి రాజేశ్వరన్నీ సర్దుకుని కుంపటి మీద బియ్యం పడేసే వరకు ఉండి వెళ్ళింది ఓ రెండు కూర ముక్కలు వేయించేసి చారు పెట్టేసింది తల్లి చెప్పిన సంగతులు గుర్తుకొచ్చి స్నానం చేసి తెల్ల చీర కట్టుకుంది భర్తకి తండ్రికి వడ్డించేసి తన అన్నం పెట్టుకుని తినేసింది ఎంత తొందరగా చేశాననుకున్నా వంటిల్లు కడుగుతుంటే ఎక్కడో పదకొండు గంటలు వినిపించాయి వంటిట్లోంచి ముందు గదిలోకి వచ్చింది తండ్రి అప్పటికే చేప తీసుకుని వీధి అరకు మీద పడుకునేటందుకు వెళ్ళిపోయాడు తలుపు లోపలికి అడిగి వేసి కరుణాకరం వెనక్కి తిరిగాడు పెళ్లి కంటే కాస్త లావైనట్టున్నావే రాజేశ్వరిని చూసి నవ్వుతూ అన్నాడు రాజేశ్వరికి ఏం మాట్లాడాలో తెలియలేదు కరుణాకరం కూడా మరి మాట్లాడకుండా దీపం ఆర్పివేశాడు నాలుగైదు చిన్న వాటాలున్న ఉన్న పెంకుటిల్లు అది అన్ని కాపురాలు ఒకటే పంపు పూరి పూరిళ్ళైన విశాలమైన ఆవరణలో పెరిగిన రాజేశ్వరికి చీకటి కొట్టులో పెట్టి బంధించినట్లు అనిపించింది తెల్లవారుతూనే నీళ్లు పట్టుకోవడంతో పని మొదలు పెట్టేది ఆదరాబాదరా వంట ముగించి తొమ్మిది అయ్యేసరికి కరుణాకరానికి వడ్డిచ్చేసేది పది గంటల కల్లా తాలూకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు అతను చేసిన రెండు వంటకాలకి నలభై పేర్లు పెట్టి ఉన్న కోరంతా తినేసి మరీలేస్తాడు భర్త అతను వెళ్ళాక మిగిలిన అడుగు పొడుగు వడ్డించుకుని ఇల్లు కడిగి గిన్నెలు తోమేసుకుంటే పనేమీ ఉండేది కాదు కరుణాకరం పని మనిషిని పెట్టలేదు అయినా పని తొందరగా తేమిల్ చేసుకునేది రాజేశ్వరి కుట్లు అల్లికలు రావు మధ్యాహ్నం నాలుగు ఒళ్ల వాళ్ళు చేరి చూసిన సినిమా గురించి కానీ కొడుకుల చీర గురించి కానీ చెప్పుకుంటూ ఉంటే నోరు తెరుకుని నోరు తెరుచుకుని వింటూ ఉండేది రాజేశ్వరి క్రమంగా పుస్తకాలు చదువుకోవటం సీరియల్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూడటం అలవాటు చేసుకుంది ఉత్సాహంతో రకరకాల పుస్తకాలు చదివేది ఇంటివారు అమ్మాయి కాలేజీలో చదువుకుంటోంది వాళ్ళ లైబ్రరీ నుంచి రాజేశ్వరికి పుస్తకాలు తెచ్చిపెట్టేది ఎప్పుడైనా అమ్మ గుర్తుకు వస్తే జనసమ్మర్థుల్లో తప్పిపోయిన పిల్లల మనసు విలువలాడేది సాయంత్రం ఆఫీసు రుచి కర కరుణాకరం చిరచిరలాడుతూ వచ్చేవాడు అతడికి ఆఫీసులో ఏమన్నా గొడవలో అసలే అసలు స్వభావమే అంతో అంతేనేమో కూడా రాజేశ్వరికి అంతు పట్టేది కాదు ఆ కారణంగా భార్యను తిట్టేవాడు ఆమె మౌనంగా ఉంటే మరింత రెచ్చిపోయేవాడు ఏమైనా మెల్లగా సమాధానం చెప్తే చెంప మీద నాలుగు వేళ్ళు ఆనవాలు పడేలా చెల్లు అనిపించేవాడు క్రమంగా రాజేశ్వరికి భర్త ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు పోతాడా అని ఎదురు చూడటంతోనే సరిపోయేది ఇంట్లో ఉన్నంతసేపు భార్య మీద ధూంధాములు చేసి స్నేహితులు ఎవరైనా వస్తే బయటకు పోయేవాడు ఆదివారం నలుగురిని చేర్చి పేకాట మొదలుపెట్టేవాడు రాజేశ్వరికి వంటిళ్ళు బంది కానలాయి ఓ మూల గంటల తరపడి కూర్చుండిపోయేది రాజేశ్వరికి తను చదివే నవలలు కథలు క్షణక్షణం మనసులో మెదిలేవి తమకు కలిమి లేకపోయినా అన్యోన్యంగా ఉండొచ్చు కదా అనుకునేది ఏనాడు భర్త తనతో కష్టం సుఖం మాట్లాడలేదు అసలు భార్యతో మాట్లాడేదే అతి తక్కువ ఇంటికి కావలసినవి అతని తెచ్చి పడేసేవాడు భార్య చేతికి ఏనాడు రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు ఇంట్లో సరుకులు అతి జాగ్రత్తగా వాడేది రాజేశ్వరి భర్త నుంచి ఒక్క చల్లటి మాట కోసం ఆమె మనసు తహతహలాడిపోయేది తనకు తానే చొరవ తీసుకుని భర్తతో మాట్లాడాలని ప్రయత్నించేది చుట్టుపక్కల వాడు తనతో చెప్పిన సంగతులు చెప్పబోయేది పెదవ ఆడంగి కబుర్లు నాకు చెప్పకు తలనొప్పి అని విసుక్కునేవాడు ఇంకా ఆశ చావక తన వాళ్ళ గురించి తన ఊరి గురించి చెప్పబోయేది పల్లెటూరి సంత నాటు బడుద్దాయిలు అంటూ హేళన చేసేవాడు వంట చేయటం అంట్లు తోముకోవడం బట్టలు ఉతకటం ఇల్లు శుభ్రంగా ఉంచటం ఏ అర్ధరాత్రి అతను కోరినప్పుడు శరీరం అప్పగించటం అంతకంటే భర్త దృష్టిలో తన ప్రాముఖ్యత ఏమిటో రాజేశ్వరికి అర్థమయ్యేది కాదు కానీ క్రమంగా రాజేశ్వరి మనసు ఎదగసాగింది పుస్తకాలు చదవటంతో పరిశీలన దృష్టి ఏర్పడింది బయటకు ఎక్కువగా వెళ్ళకపోయినా తన చుట్టుప్రక్కల దాంపత్యాలను గమనించేది అన్నా వదిలిన అన్యోన్యం తనకు తెలుసు తన పట్ల కరుణాకరానికి ఉన్న నిర్లక్ష్యం గమనించి లోపల మనసు కష్టపెట్టుకునేది ఓ రోజు రాత్రి భర్త ప్రసన్నంగా ఉన్న క్షణాలలో నెమ్మదిగా అంది మన తెలుసు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొద్దామా కరుణాకర్ ఒక్క అనుబాబులు ముడిచాడు నీతోనా రాజేశ్వరి మనసు కలుక్కుమంది అయినా తను తాను తమాయించుకుంది మీకు నచ్చినట్టు తయారవుతాను మరిద్దరం కాసేపు ఎక్కడికైనా తిరిగి వస్తాం కరుణాకరం తీవ్రంగా అన్నాడు బస్తీ నీళ్ళు అప్పుడే వంటబట్టాయనమాట నీతో షికారులు సినిమాలకు తిరిగేటందుకు నేనేం గాజులు తొడుక్కుని కూర్చోలేదు పల్లెటూరు పుల్లైతే పెదవేషాలు లేకుండా పడి ఉంటుందని నేను కట్టుకున్నాను నువ్వేమైనా సినిమాల్లో హీరోయిన్వా మొగుటితో చట్టాపటాలు వేసుకుని బజార్లో పెట్ట తైతక్కలాడటానికి నా పెళ్ళం ఇంట్లోనే పడి ఉండాలి శుభ్రంగా తిని కూర్చుంటున్నావు నీకెందుకు షికారులు సినిమాలోను ఇటువంటి వాగుడు ఇంకోసారి వాగామంటే దవడ పేరిపోగలదు చిన్నపిల్లమనుకున్నాను కాని కానీ ఇంతంత ఆలోచనలున్నాయని తెలియదు రాజేశ్వరి లోపల నుంచి దుఃఖం పొంగుకుని వచ్చింది భర్త పలికిన ప్రతి వాక్యం ఆమె మనసును కోసేసింది తనను తాను సంభాళించుకుందామనుకున్న కొత్తి రాజేశ్వరికి దుఃఖం ఉంచుకుని వచ్చింది ఆ రాత్రి భర్తలోని పశుత్వాన్ని అన్ని విధాలా రాజేశ్వరి అనుభవించింది అంతవరకు కరుణాకర ప్రవర్తనతో మోటుతనం ఉన్నా అది భరించగలిగేది ఆ రోజు అతనితో అతనిలో దానవుడు అన్ని రకాలుగా మేల్కొన్నాడు శరీరంలో అణువణువు విపరీతమైన బాధతో మెలితిరిగిపోతుంటే మనసులోని అణువణువు అనుమానంతో తక్తమవుతుంటే అవమానంతో దక్తమవుతుంటే రాజేశ్వరికి మొదటిసారిగా బ్రతుకు మీద తీపి చచ్చిపోయింది సంక్రాంతి పండుగకి రమణ వచ్చాడు చెల్లెల్ని పావుమరిదికి పెద్ద పండక్కి తీసుకుని వెళ్లాలని కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్న చెల్లెలు చూసి తిరుగు నాకు కదిలిపోయాడు ఇదేమిటి రాజీ ఇట్లా అయిపోయావు సమీపంలో ఉన్న కరుణాకరాన్ని బెదిరు బెదిరిగా చూస్తూ అంది రాజేశ్వరి బాగానే ఉన్నాన్రా రమణకు చెల్లెని చూస్తే చాలా దిగులేసింది ఆమెలో ఏదో అస్వస్థత ఉందేమోనని అనుమానం వచ్చింది ఆ సాయంత్రం రాజేశ్వరి వద్దన్నా వినకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి ఆమెను తీసుకుని వెళ్ళాడు ఆవిడ చెప్పిన సంగతి విని తేలిగ్గా నిట్టొచ్చాడు ఎంత పిచ్చి పిల్లవే రాజీ వేవిళ్ళైతే అమ్మకి రాసుంటే వచ్చేదిగా కాస్త సాయంగా ఉండేది రాజేశ్వరికి డాక్టర్ చెప్పిన విషయానికి సంతోషించాలో విచారించాలో తెలియనంతగా మనసు ముద్దు పారిపోయింది ఇంటికి వచ్చాక కరుణాకరంతో అన్నాడు రమణ అభినందనలండి బావుగారు అప్పుడే నన్ను మావయ్యం చేసేస్తున్నారు కరుణాకరం నవ్వలేదు ఏముంది అందులో పెద్ద విశేషంగా చెప్తున్నారు రమణ గాయపడ్డట్టు చూశాడు అతని వైపు అంతలో తనను తాను సంభాళించుకుని అన్నాడు బావుగారు రేపు ఉదయమే మనం బయలుదేరదాం రమణ అన్నాడు అపే నాకు కుదరదండి కావలసే మీ చెల్లెల్ని వెళ్ళండి నాకేం అభ్యంతరం లేదు అదేమిటండి అసలు పెళ్ళయ్యాక మీరు మా ఇంటికి రానే రానేలేదు ఒక్కరోజైనా మీరు రావాలి వీలేదని చెప్పానుగా రమణకి ఏం మాట్లాడాలో తెలియలేదు చివరికి బలవంతాన్ని నవ్వుతూ అన్నాడు సరేలే రాజీ నువ్వు బట్టలు సర్దుకో భర్త వైపు ఓసారి చూసింది రాజేశ్వరి ఈసారి వస్తాలే అన్నయ్య రమణ బాధగా అన్నాడు అదేమిటి రాజీ తొలి పండగ పైగా నెల తప్పి ఉన్నావు ఈ సంగతి మాకెవరికీ తెలియనే లేదు ఇంత నీరసంగా ఉన్నావు అసలు ఇప్పుడు నిన్ను అమ్మ చూస్తే ఎంత ఏడుస్తుందో తెలుసా బావుగారు వెళ్లమని అంటున్నారుగా నాలుగు రోజులు అమ్మ చేతి వంట తిని కాస్త మనిషి అవుదు కాని పద రాజేశ్వరి కళ్ళ ముందు కమ్మని కళ కదలాడింది తన ఊరు అమ్మ నాన్న పామ్మ ఆమె కళ్ళు ఒక్కసారి మెరిశాయి అంతలో మొహంలో మప్పులు కమ్ముకున్నాయి మెత్తగా తల ఉంచుకుని అంది మెల్లగా తల ఉంచుకుని అంది వస్తానులే అన్నయ్య ఆ రోజు రాత్రి కరుణాకరం వ్యంగ్యంగా అన్నాడు భార్యతో సంక్రాంతి వేడుకలు ఏం జరిపిస్తారేంటి మీ పుట్టింటి వారు అంత ఉరిసిపోయి ప్రయాణం అవుతున్నావు ఇక్కడ రెండు పూట్ల కడుపు నిండా తింటున్నావు పుట్టింటి దగ్గర ఆ మాత్రం జరుగుబాటు కూడా ఉండదు అనుభవించు రాజేశ్వరి మనసులో ముళ్ళు గుచ్చుకున్నాయి ఆమె రెండు కళ్ళు నీటితో నిండిపోయాయి కూతురు బండి దిగుతుంటే విశాలాక్షి ఆత్రంగా ఎదురెళ్ళింది అంతలోనే కూతురుని చూసి ఆమె తెల్లబోయింది అదేమిటే రాజీ అంత ఎండిపోయావు రమణ అన్నాడు సామాన్ లోపల పెడుతూ అమ్మా నువ్వు అమ్మమ్మ అవుతున్నావు విశాలాక్షి సంబరంగా అంది అంత చేటు వేవి లేవిటే మరీ నువ్వు పుల్లలా అయిపోయావు కూతురికి పారాణి నీళ్లు తెగదొడిచి లోపలికి తీసుకుని వెళ్ళింది విశాలాక్షి తల్లి చేతి మంతి మెంతి మధ్యగా కొత్త చింతకాయ పచ్చడితో రాజేశ్వరికి చిహ్వా లేచి వచ్చింది నాలుగు రోజులు అయ్యేసరికి రాజేశ్వరి మొహంలో కాస్త కళొచ్చింది పాము దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ తల్లికి చిన్న చిన్న పనులు చేసి పెడుతూ తండ్రితో ఊళ్ళో విశేషాలు మాట్లాడుతూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టుంది రాజేశ్వరికి రమణ తను ఉన్న నాలుగు రోజులు చెల్లెలకి పండో ఫలము కొనుక్కుని వస్తూ ఉండేవాడు పండగలయ్యాక అయ్యాక జానికి వెళ్ళిపోయారు నెల రోజులు గడిచాక రాజేశ్వరి చేత త్వరలో వస్తున్నానని కరుణాకరానికి ఉత్తరం రాయించింది విశాలాక్షి కరుణాకరం జవాబివ్వలేదు మరో పదిహేను రోజులయ్యాక రాజేశ్వరి చేత తిరిగి ఉత్తరం రాయించింది విశాలాక్షి దానికి సమాధానం లేదు అల్లుడు కోపం వచ్చిందేమోనని తల్లి తండ్రి కంగారు పడుతూ రాజేశ్వరి ప్రయాణానికి ముహూర్తం పెట్టిచ్చేశారు రాఘవయ్య కూతురిని తింపి రావాలని నిర్ణయం చేసుకున్నాడు కాస్త చలిబిడి చేసి రాజేశ్వరి ప్రయాణం సిద్ధం చేసింది విశాలాక్షి ఏడో నెల వచ్చాక మిఠాయి ఇచ్చి తిరిగి తీసుకురావచ్చని అనుకున్నారు ప్రయాణం మర్నాడనగా రాజేశ్వరికి విపరీతమైన నడు నొప్పి ప్రారంభమైంది ఊళ్ళో ఓ ఇంగ్లీష్ మంత్రసాని ఉంది రాఘవయ్య తొందరగా ఆమెను పిలుచుకుని వచ్చాడు గర్భం నిలవదని చెప్పింది ఆ రోజుల్లా బాధపడుతూనే ఉంది రాజేశ్వరి రెండు రోజులకు కానీ మామూలు మనిషి కాలేకపోయింది విశాలాక్షి కూతురు చేత జాగ్రత్తగా పచ్చం చేయించింది రాఘవయ్య జరిగిన సంగతులన్నీ అల్లుడికి వివరంగా రాశాడు పది రోజులకి కరోనా నుంచి జవాబు వచ్చింది తనకు తాడేపల్లి కూడా బదిలీ అయ్యేలా ఉంది కనుక రాజేశ్వరి బాగా కోలుకునే వరకు పుట్టింట్లోనే ఉంచమని రాశాడు రాజేశ్వరి తేలిక నెట్టూర్చింది రెండు మూడు నెలలు గడిచిన కరుణాకరం నుంచి కబురు లేదు విశాలాక్షి రాఘవయ్య లో బాధపడుతూనే ఉండేవారు సంతోషంగా తిరుగుతున్న కూతురు ముందు ఏ సంగతి ఎత్తేవారు కాదు వేసవకాలంలో సెలవు పెట్టుకుని రమణ జానికి వచ్చారు ఆ రోజు కొడుకు ముందు సమస్యను విప్పారు తల్లి తండ్రిను తండ్రి ఆందోళనకు రమణ నవ్వాడు ఏమిటి నాన్న మీ కంగారు ఆడపిల్లను మన ఇంటికి పంపకపోయినా మీకు బెంగగానే ఉంటుంది మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళకపోయినా కంగారే అతను బదిలీ హడావుడిలో ఉండుంటాడు పైగా స్వభావ రీత్యా చాలా ముభావి మనమే తీసుకుని వెళ్ళి దిగబెడదాం విశాలాక్షి అంది అది కాదురా రమణ కనీసం ఉత్తరమైన రాయుడు ఈ మనలో మాలోకానికి ఏం తెలియదు అక్కడ ఉండగా ఎట్లా చూసేవాడు అంటే చూసేవాడే అంటే ఓసారి బాగానే చూస్తారని చెప్తోంది మరో మాట కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని బిక్కమొహం ఇస్తుంది ఆ పెళ్లిపేటల మీద తప్పించి ఆ అబ్బాయిని మళ్ళీ నేను చూడనే ఏమంటో ఏమిటో అంతా అయోమయంగా ఉంది ఆవిడ చీర కుంగుతో కళ్ళొత్తుకుంది దగ్గరలో కూర్చుని పా అమ్మగారు విసురుగా అంది ఇక్కడ కూర్చుని మంత్రాంగాలు కాదు ఆడపిల్లవాళ్ళం మనమే ఓ మెట్టు దిగాలి ఒరే రమణ ఓసారి నువ్వు వెళ్ళి అతను చూసి మంచి చెటీ మాట్లాడరా తర్వాత రాజ్యాన్ని తీసుకుని వాళ్ళ నాన్న వెళతాడు తల్లి సలహా నచ్చింది రాఘవిక్కు నిజమైన రమణ తాడేపల్లిగూడెం వెళ్ళి అతనితో మాట్లాడి రాజ్యాన్ని తీసుకుని వెడితేనే మంచిది హఠాత్తుగా పిల్లలు తీసుకుని మనం వెడితే అతనికి ఇబ్బంది ఏమో కూడాను ఇల్లు అది కుదిరిందో లేదో ఏం తెలుస్తుంది ఎల్లుండా దశమి రోజు నువ్వు బయలుదేరు సంధ్య వేళ గుమ్మాలు తుడిచి కళ్లాపు జల్లుతున్న రాజేశ్వరి అందరి మాటలు శ్రద్ధగా వింటూనే ఉంది లాంతర్లు ముగ్గుతో తుడిచి కిరసనాయిలు పోస్తుంటేను దీపాలు వెలిగిస్తుంటేను ఆమె మనసులో ఆలోచనలు వలయాలు తిరుగుతూనే ఉన్నాయి భర్తను తలుచుకుంటే భయము పెరుదు పెదురు తప్ప మరే భావన ఆమెలో లేదు కానీ ఎల్లకాలం పుట్టింట్లో ఉండిపోగలదా తను తన ఆసక్త తనకు తెలుస్తూనే ఉంది తను అతని దగ్గరికి వెళ్ళక తప్పదు కష్టమైన నిష్ఠూరమైన అతడి తోటి సాంగత్యం తనకు తప్పదు ముని సంజలో ఆమె కంటి వెంట నీటి చుక్క టప్పున రాని చేతి మీద పడింది చటుకుల చీర కొంగుతో కళ్ళు తుడి చేసుకుంది రాజేశ్వరి తాడేపల్లిగూడెంలో బస్ దిగి తిన్నగా కరుణాకరం ఆఫీస్కు వెళ్ళాడు రమణ ఆ రోజు కరుణాకరం సెలవులో ఉన్నాడు అతని తోటి కుమాస్తా కరుణాకరం ఇంటి ఆనవాళ్లు రమణకి చెప్పాడు రమణ అతి శ్రమ మీద కరుణాకరం ఇల్లు వెతికి పట్టుకుని తలుపు తట్టాడు ఓ ఇరవై ఏళ్ల యువతి తలుపు తెరిచింది రమణ తెల్లబోయాడు పొరపాటున వచ్చినట్లున్నాను కే కరుణాకరం ఉండేది ఏ ఇల్లండి ఏ ఇల్లే ఆయన బజారుకు వెళ్ళారు ఇపాటికి వచ్చేస్తూ ఉంటారు రమణ కలవరపడ్డాడు మీరు ఆయన భార్యను రమణ చెవుల్లో హోరు మొదలైంది ఒళ్ళు తూలిపోతున్నట్లు అనిపించింది పుడారిని కంటతో అన్నాడు ఏవి అనుకోకండి కాసేపు కూర్చుంటాను ఆవిడ నొచ్చుకుంటూ అంది అయ్యో దానికే ఉందండి అంటూ లోపల నుంచి ఓ కుర్చీ తీసుకుని వచ్చి వీధి అరుగు మీద వేసింది రమణ నిస్త్రానగా కూలిపోయాడు ఆవిడ లోపల నుంచి మంచుడికి తెచ్చిస్తూ అంది కాస్త దాహం తీసుకోండి ఆవిడ చేతిలో గ్లాస్ అందుకుని గడగడ నీళ్లు తాగేశాడు రమణ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది రమణ మనసు బొద్దు పారిపోయింది అతనికి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది ఓ అరగంటకి కూరల సంచి తీసుకుని కరుణాకరం వచ్చాడు రమణం చూస్తూనే కడుబొలు బుడిచాడు అతని వైపైనా చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు చాలాసేపటికి బయటకు వచ్చాడు రమణ ఆత్రంగా అన్నాడు బావగారు కరుణాకరం శిరలా మారు ఇదేమిటి ఇది నిజమా ఈవిడ రాజ్యం రమణ తడబడిపోయాడు కరుణాకరం ముభావంగా అన్నాడు ఈవిడ సుగుణ మా ఆఫీసులోనే పనిచేసే అతని చెల్లెలు రెండు నెలలైంది నేను పెళ్లి చేసుకుని రమణ నిర్ఘాంతపడి అన్నాడు మరి రాజ్యం ఆవిన అక్కడే ఉండవ్వండి రమణ విభ్రాంతి నుంచి తేరుకున్నాడు అసలు ఏమిటి మీరనేది భార్య బతుకుండగా మళ్ళీ పెళ్ళి ఏమిటి అసలు కారణాలు ఉండొద్దా ఈ పెళ్ళి ఎట్లా చెల్లుతుంది కరుణాకరం మూర్ఖంగా అన్నాడు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి మీ చెల్లెలు నాకు అక్కర్లేదు నేను మళ్ళా పెళ్లి చేసుకున్నాను మీ చెల్లెల సంగతి మీకు ఇష్టం మీ ఇష్టం రమణ కళ్ళ వెంట నిప్పులు కురిశాయి మా ఇష్టం ఏమిటి తాళి కట్టి చేసుకున్నావు దాని కర్మకు దాన్ని వదిలేసి పెళ్లి మీద పెళ్లి ఏ విధంగా చేసుకున్నావు పైగా చేసేది గవర్నమెంట్ ఉద్యోగం అసలు మా పిల్ల చేసిన తప్పేమిటి దానిలో ఏం లోటు చూసావు చొక్కా మార్చినట్టు పెళ్ళాల్ని మార్చేటం నీ ఇష్టమేనా గట్టిగా అరుస్తున్న రమణకి ఏ విధంగానూ సమాధానం ఇవ్వలేదు కరుణాకరం కాని కొమ్మల్లోకి వచ్చి భయంగా చూస్తున్న సుగుణం చూసి కస్సుమన్నాడు లోపలికి వెళ్ళి తగలడు ఇక్కడేం బొమ్మలాటలేదు రమణ ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు చట్టాలు లేవా న్యాయం లేదా ఏ తప్పు లేని పిల్లని వదిలేయటం అంతా నీ చేతుల్లో ఉందేమిటి కోర్టులు ఏడుస్తాం నీ ఉద్యోగం ఊడిపీకిస్తాం కరుణాకరం విసురుగా అన్నాడు మీకు చేతనైంది మీరు చేసుకోండి కోర్టుకెళ్తారో గంగలోనే కలుస్తారో నాకు అనవసరం నాకు మీ చెల్లెలు అవసరం లేదు నేను పెళ్లి చేసుకున్నాను మీరు చూశారు కదా అదిగో అది నా పెళ్ళాం ఇంకా మీ చెల్లెల్ని ఏం చేసుకుంటారో నాకు తెలియదు ముందు నా ఇంటి ముందు ఇచ్చినాడు రమణ క్రోధంతో కంపించిపోతూ అన్నాడు నీలాంటి వీచుడికి బంగారం లాంటి పిల్లనిచ్చావరా అందుకు మాకు తగిన బుద్ధి చెప్పావు కరుణాకరం విసురుగా లోపలికెళ్ళి తలుపులు వేసుకున్నాడు రమణకి ఏం చేయాలో తోచలేదు నిస్త్రానగా బస్టాండ్ వైపు దారి తీశాడు చాలాసేపు హోటల్లో కూర్చుండిపోయాడు విపరీతమైన క్రోధం ఆవేశం అతని మెదడుని మండిస్తున్నాయి ఇంటికి వెళ్ళి తన వాళ్ళని చూసే శక్తి లేనట్టు కూర్చుండిపోయాడు బండివాడికి డబ్బులిచ్చి లోపలికి వస్తున్న కొడుక్కి నీళ్లు అందిస్తూ అంది విశాలాక్షి అల్లుడు గారు కులాసేనా కాలు కడుక్కుంటూ అన్నాడు రమణ ఆవిడ కొనుకు వెనకే వస్తూ అంది ఇల్లు తీసుకున్నారా రాజీని ఎప్పుడు రమ్మన్నారు రమణ తల్లివైపు చూశాడు కొమ్మంలో ఉన్న బామగారిని చూశాడు పంచలో కూర్చున్న తండ్రిని చూశాడు ఎదురుగా నిలబడిన చెల్లెని చూశాడు అందరూ అతని సమాధానం కోసమే ఎదురు చూస్తున్నారు నెమ్మదిగా చెల్లెల్ని సమీపించాడు ఆమె తనను ప్రేమగా నిమిరాడు జానికి పెరట్లోంచి వస్తూ సంభ్రమంగా అడిగింది వచ్చేసారా విశేషాలేంటి అందరూ ఆతృతగా చూస్తుంటే చెల్లెల్ని దగ్గరగా తీసుకున్నాడు రమణ అతనికి కంఠం పొంగులు అంతలోనే తనను తాను సంభాళించుకున్నాడు మనం మోసపోయేమమ్మా విశాలాక్షిగుండెలు దరదల్లాడే అంటే తిన్నగా చెప్పరా బాబు రమణ శూన్యంలోకి చూస్తూ అన్నాడు అతడు మరో పెళ్లి చేసుకున్నాడు రాఘవయ్యకి కాళ్ళు చేతులు వణికిపోయాయి విశాలాక్షి కొల్లు మంది పామగారు వణికిపోతూ కూలబడిపోయారు జానకి వచ్చి రాజేశ్వరుని పొదివి పట్టుకుంది రమణ తిరిగి అన్నాడు అతని మూర్ఖుడు నాన్న ఏం మాట్లాడినా మొండిగా సమాధానమిస్తాడు శుభ్రమైన పిల్ల జీవితాన్ని చేజేతిలా పాడు చేసేసాం పావుగ పామగారు నెమ్మదిగా మనవడి దగ్గరికి వచ్చారు బాబు రమణ నిజం చెప్పరా నువ్వు దురుసుగా మాట్లాడటం వల్ల అతని నేను ఏదేదో అనలేదు అనేలేదు కదా నేను మాట్లాడేటందుకు ఏముంది ఏం లేదు పామ్మ రెండు నెలల నుంచి కొత్త పెళ్ళంతో కాపురం చేస్తున్నాడు ఎదురుగా ఆవిడ కనిపిస్తూనే ఉంది మనలాంటి వాళ్ళే ఎవరో మోసపోయారు పామ్మగారు తేరుకుని అన్నారు ప్రయాణం ఖర్చులు అయితే అయ్యాయి అబ్ అబ్బాయి నువ్వు విశాలాక్షి వెళ్ళి అతనితో మరోసారి మాట్లాడండి నయాన్నో భయాన్నో అతన్ని ఒప్పించి దీని బ్రతుకు ఓ దారుణ పడేటట్లు చేయండి విశాలాక్షి కానీ రాఘవయ్య కానీ మతి బతిలో లేదు మర్నాడే తెల్లవారుజామున బయలుదేరి భార్యాభర్తలు తాడేపల్లిగూడెం వెళ్లారు ఆ రోజంతా రాజేశ్వరికి మనసు మంగళంలో వేడుతూనే ఉంది ఒక్కచోట ఐదు నిమిషాలు స్థిరంగా కూర్చోలేకపోతోంది మనసులో ఏదో తెలియని అలజడి అశాంతి తన వల్ల ఏం తప్పు జరిగింది పదే పదే ప్రశ్న ఆ యువతి మస్తిష్కాన్ని పురుగులా తొలుస్తోంది తన పెళ్లి వల్ల అసలే అధ్వానంగా ఉన్న పుట్టింటి ఆర్థిక పరిస్థితి భరిత దిగజారిపోయింది ఈ పరిస్థితుల్లో వీళ్లకు తను కుదిబండ కాబోతోందా ఎన్నాలు గడిస్తే తన జీవితం కడతేరేను కళ్ళ వెంట నీరు రాకపోయినా మనసంతా కొలిమిలా మండుతోంది తులసి కోట కానుకలు నిశ్శబ్దంగా కూర్చున్న రాజేశ్వరిని రాజేశ్వరుని చూస్తూ ఉంటే జానకి గుండెల్లో కలిచినట్లయింది ఆడపడుచుని పలకరించింది రాజేశ్వరి మృదువుగా అంది నన్ను ఇట్లాగే కాసేపు ఒంటరిగా ఉండని ఓదిన కరుణాకరంతో సంసారం భగ్నమైందనే వార్త కంటే తన వాళ్లకు తాను సమస్య అవుతానేమోనని భయంతోనే రాజేశ్వరి కలవరపడిపోతోంది ఆలోచనలు వలయాలుగా తిరిగిపోతున్నాయి తల్లి తండ్రి వెళ్లి రావటం వ్యర్థం అనిపిస్తోంది ఆమెకు కరుణాకరంలోని మొండితనం తనకు తెలియంది కాదు తన అవసరం అతనికి లేదనిపించి ఉంటుంది అందుకనే అవలేలుగా బంధాన్ని అతిక్రమించగలిగాడు భర్త తనను పరిచయించినా కలగవలసినంత దుఃఖం ఆమెలో కలగటం లేదు తల్లిదండ్రులకి బరువు కాకుండా తను ఏ విధంగా బ్రతకాలి అదే ఆలోచనతో సతమతమవుతోంది రాజేశ్వరి కరుణాకరణ్ తనతో ఎంతో తేలిక్క అనుబంధం తేసుకున్నాడు తనకి కూడా అతనితో ఒక అనుబంధం అంతంత మాత్రమే కానీ ఆర్థికంగా తనకు స్వాతంత్రం లేదు జీవితాంతం తనని ఎవరో ఒకరు పోషించవలసి రావటం అంటే ఆమెకు దుఃఖంగా ఉంది ఎవరికీ బరువు కాకుండా తను బ్రతుకు తను బ్రతకగలిగితే బాగుండును అదే ఆలోచన క్రమంలో చిక్కుముడులు వేసుకుంటూ విప్పుకుంటూ రాజేశ్వరి మనసు అలసిపోతోంది తాడేపల్లికూడెంలో బస్సు దిగగానే రాఘవయ్య విశాలాక్షి ఆ ఊళ్ళోనే ఉన్న విశాలాక్షి మేనమ్మ గారింటికి తిన్నగా వెళ్లారు కృష్ణమూర్తి కాస్త పచ్చపచ్చగా సంసారం చేసుకుంటున్నవాడు మేనకోడలి అంతా చూసి చాలా నూచుకున్నాడు నువ్వేం బాధపడికే విశాలాక్షి పెళ్లి మీద పెళ్లి చెల్లదు కోర్టుకెళ్తే చక్కగా దారిలోకి వస్తాడు ఎండలో బయలుదేరబోతున్న దంపతులను ఆపి సాయంత్రం వాళ్లతో తనూ బయలుదేరాడు కరుణాకరం ఇంట్లోనే ఉన్నాడు వచ్చిన వాళ్లను చూసి పలకరించినైనా లేదు అవమానాన్ని దిగమింగుకుని రాఘవయ్యే అలుడితో సూటిగా ఈ విషయం కదిపాడు కరుణాకరం ఒకటే సమాధానం నేను మళ్ళా పెళ్లి చేసుకున్నాను మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు విశాలాక్షి కొల్లుమని ఏడ్చింది అదేం తప్పు చేసిందని ఇట్లా చేశావు నాయనా కరుణాకరం సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు కృష్ణమూర్తి రెట్టించి అడిగాడు అదే ప్రశ్నను కరుణాకరం అన్నాడు అదో ఎద్దు మొద్ మొద్దు స్వరూపం నాకు నచ్చటం లేదు కృష్ణమూర్తి మండిపడ్డాడు పెళ్లికి ముందు చూసుకోలేదా రాఘవయ్య ప్రాధేయపడుతూ అన్నాడు దాన్ని అన్యాయం నాయనా కరుణాకరం తీవ్రంగా అన్నాడు సుగుణనేం చేయను విశాలాక్షి అప్పటికే లోపలికెళ్ళింది సుగుణను పలకరించింది వెక్కి వెక్కి ఏడుస్తున్న సుగుణని ఏమంటానికి ఆవిడకు నోరు రాలేదు ఐదుగురు అప్పచెల్లలకు పెళ్లి చేయలేక సుగుణ అన్నగారు సతమతమైపోతూ ఉంటే అతని కరుణ కరుణాకరం పరిచయం అయ్యాడు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితిలో కట్నకానుకులు ఇచ్చి వరుణను తేలేక తన బాధ యథాలాపంగా కరుణాకరంతో అన్నాడు బాధ బాధంతా విన్నాడు కరుణాకరం సుగుణను చూశాడు తెల్లగా సన్నగా ఉన్న సుగుణ అతని కళ్లకు నచ్చింది కరుణాకరం సుగుణుని పెళ్లి చేసుకుంటానంటే అతను తెల్లబోయాడు కరుణాకరానికి పెళ్ళయిందని తెలుసు భార్య జీవించి ఉందని తెలుసు కానీ క్రమంగా అతను స్వార్థంతో ఆలోచించాడు ప్రస్తుతానికి ఓ బరువైన తగ్గుతుందని తరకు ఇంట్లో తినే ఓ నోరు తగ్గుతుంది సంఘానికి సుగుణ మెళ్ళలో తాలిబొట్టు కనిపిస్తుంది తర్వాత పరిణామాలు తర్వాతే చూసుకోవచ్చుననే పలాయన వాదంతో సుగుణకి కరుణాకరానికి కుళ్ళో పెళ్లి చేయించేసి పంపేశాడు సుగుణ అన్నగారు కన్నులతో కన్నీళ్లతో జరిగిన సంగతులు చెప్తున్న సుగుణాన్ని ఏమనాలో విశాలాక్షికి తెలియనే లేదు అయినా సుగుణ రెండు చేతులు పట్టుకుని అందావిడ అమ్మా సుగుణ జరిగిందేదో జరిగిపోయింది మీ ఇద్దరు అప్పచెల్లెలలా కలిసి ఉండండి కలిగిందేదో కలోగంజో తాగి సంసారం ఇద్దరూ చేసుకోండి అది నోట్లో నాలుగు లేని పిల్ల తల్లి రాఘవయ్య పిలుస్తుంటే ముందు గదిలోకి వెళ్ళింది అప్పటికే కృష్ణమూర్తి గట్టిగా అరుస్తున్నాడు కోర్టు కీడుస్తాను నా మాట వినకపోతే ఉన్న ఉద్యోగం గుడి జైలుకి వెళ్తావు అసలు ఏధైర్యంతో మళ్ళీ పెడి చేసుకున్నావు అందుకే రాజ్యాన్ని కూడా తెచ్చుకో ఇద్దరు పెళ్లాలని కట్టుకున్నందుకు ఇద్దరిని పోషించు అంత చేవలేని వాడివి తగుదనమ్మా రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎందుకు లేదా దాని పోషణకు డబ్బివ్వు నలుగురిలోనూ ధర్మబద్ధంగా పెళ్లి చేసుకుని కాపురం చేసి నాకేం సంబంధం లేదంటే ఎవరు ఊరుకుంటారు కరుణాకరం విగ్రహంలా కూర్చుని ఉన్నాడు కృష్ణమూర్తి బెదిరింపులకి అతను చెలించలేదు విశాలాక్షి కన్నేలకు అతను కరగలేదు రాఘవయ్య ప్రాధేయపడ్డా మాట్లాడలేదు ఒక్కటే వాక్యం అన్నాడు మీ పిల్ల గురించి నాకు అనవసరం ఏం చేసుకోగలరో మీ ఇష్టం నన్నేం చేయగలరో చూ నన్నేం చేయగలరో చేసుకోండి కృష్ణమూర్తి మొహం ఎర్రబడింది ఇలాంటి మూర్ఖులతో మాట్లాడటం అనవసరం విశాలాక్షి నడవండిపోదాం విశాలాక్షి వెక్కి వెక్కి ఏడుస్తూ అంది నాయన కరుణాకరం అన్నం పుణ్యం ఎరుగుదు నా కూతురు దాన్ని అన్యాయం చేశావు నాయన ఏ పాపం ఎరుగని అమాయకురాలది దానికి క్షోభ పెట్టడం నీకు జయం కాదు నిష్కారణంగా దానికి ఎంత శిక్ష వేశావయ్యా కంపెడాశతో ఎదురు చూస్తోంది ఎదురు వస్తుందది ఇంటికి వెళ్ళగానే ఎట్లా దానికి మొహం చూపేది ఏ జన్మలో ఏ పాపం చేశామో మా నీ మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నావు కరుణాకరం రాఘవయ్య భార్యను సమీపించి ఆమెను పొదవి పట్టుకుని నెమ్మదిగా బయటికి నడిచాడు కృష్ణమూర్తి ఇల్లు చేరిన విశాలక్షి ఏడుస్తూనే ఉంది రాఘవయ్యకు భార్యను ఓదర్చే శక్తి కూడా లేక నీరసపడిపోయాడు కృష్ణమూర్తి అన్నాడు ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్దాం రాఘవయ్య అంతకు మించి దారి లేదు రాఘవయ్య పేలవంగా నవ్వాడు కోర్టులు కేసులు అంటే మేము ఎక్కడ తోకగలం కృష్ణమూర్తి అసలు పుస్తే పూస తాకట్టు పెట్టుకుని లాయర్ దగ్గరికి వెళ్ళిన కరుణాకరం మరో లాయర్ దగ్గరికి వెళ్తాడు ఆ ప్లేయర్ కరుణాకరం రెండో పెళ్లి చేసుకునే లేదంటాడు ఈ లోపు నా కూతురు మీద ఆ లాయరు ఇంత పొరత చల్లుతాడు ఆ వ్యవహారాలు అంత సులువుగా తేలేవి కావు ఇంత జరిగిన పిల్లను అతను ఇష్టంగా తీసుకుని వెళ్ళాలి కానీ కోర్టు తీర్పు ప్రకారం సంసారాలు చెయ్యలేరుగా కళ్ళల్లో పెట్టుకుని పెంచాం ఇంతలోనే దాని బతుకు బుక్కిబాలైపోయింది కృష్ణమూర్తి ఏం మాట్లాడాలో తెలియలేదు ఎంత బలవంత పెట్టినా విశాలక్ష్మి నోట్లో పచ్చి మంచిరీళ్ళు పోసుకోలేదు వెంటనే ఆ రాత్రికే ప్రయాణం అయిపోయారా దంపతులు ఒక్కరోజులో పదేళ్ళు మీద పడ్డట్టయి నా తండ్రిని చూసేసరికి రాజేశ్వరికి సర్వం అర్థమైపోయింది ఆ రోజంతా ఏడుపులతో ఆ ఇంటిని పాది గడిపేశారు జానికి సెలవులయ్యాక వెళ్ళలేక వెళ్ళలేక విశాఖపట్నం వెళ్లిపోయారు వైకుంఠపాలిలో పెద్ద పాము నోట్లో పడి మొదటి గడిలోకి వచ్చి పడినట్లయింది రాజేశ్వరి పుని స్త్రీ పడుచు కనుక పేరంటాలకు పెళ్ళిళ్లకు వెళ్ళి వస్తూ ఉండేది పెళ్లి కానీ తన తోటి వయసు వాళ్ళతో కలవలేక ఒంటరిగా అయిపోయేది ఏమాత్రం నవ్వినా బామ్మగారు విసుక్కునేవారు మొగుడు వదిలేసిన దానికి ఆ ఎక ఎకలు పక్కపక్కలు ఏమిటి రోజులు తిన్నగా వెళ్ళని మహాతల్లి అనేవారు రాజేశ్వరికి రోజులు గడవటం దుర్లభమైపోసాగింది తెల్లవారులేస్తూనే ఇంటి పనులన్నీ మీద వేసుకుని చేసేసేది మడి కట్టుకుని వంట కూడా చేసేసేది విశాలాక్షి కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు రాజేశ్వరి సంసారం భగ్నం అయ్యాక రాఘవయ్యకు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది ఓ నాలుగు రోజులు పనిచేస్తే వారం రోజులు పడక వేసేవాడు ఓ పక్క అత్తగారిని భర్తను చూసుకుంటూ వాళ్ళకి పరిచర్యలతోటనే విశాలక్షికి సరిపోయేది రమణ నెల అయ్యేసరికి ఏ ముప్పయో నలభయో పంపగలిగేవాడు చిన్న జీతంతో పట్నం కాపురంలో అంతకంటే తల్లిదండ్రులకు పంపటం అతనికి సాధ్యపడేది కాదు రాఘవయ్య సంపాదన దాదాపు శూన్యమైపోయింది పూట గడవటం కష్టంగా ఉండేది అప్పటికే భర్తకు తెలియకుండా ఏదో పిచ్చాపాటి మాట్లాడటానికి వెళ్ళినట్లు ఎవరికో ఒకరికి అప్పడాలు ఒత్తిపెట్టి ఒడియాలలో సాయం చేసి పిండి కొట్టి పెట్టి వచ్చేది విశాలాక్షి వాళ్ళు కాస్త మజ్జిగ కూరో నారో చేతిలో పడేసేవారు ఆయన రెండు పూట్ల నలుగురికి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే గగనం అయిపోయేది రాజేశ్వరి ఉన్న కాస్త పెరట్లోనూ పచ్చరిపాదు ఆకుకూరలు వేసి రోజు అన్నంలోకి ఏదో అదరువు వాటితో చేసేసేది మా అమ్మగారి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది ఆవిడికి మందులు మాకులు కావలసి వచ్చేది రాజేశ్వరి నెమ్మదిగా ఆలోచన సరళిని మారు మారసాగింది పల్లెటూరులో పుట్టి పెరిగింది వయసు రాగానే పెళ్ళయింది అందరిలాగే భర్త తనని చూసుకుని ఉన్నట్లయితే ఒకే పరిధిలో ఆలోచనలు తిరుగుతూ ఉండేవి ఎన్నాళ్ళు మరొకరికి బరువుగా జీవితం గడపాలి ఆ ఆలోచనలు మనసుకు పదులు పెడుతుంటే నెమ్మదిగా తను కాస్త కుస్తూ చదువుకుని ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచన ఆమె మనసులో పొట్టమరించింది స్త్రీ సంక్షేమ శాఖ వారి సెంటర్ ఒకటి ఊళ్ళో ఉంది బట్టలు కొట్టడం నేర్పుతూ చదువు కూడా చెప్తూ ఉండేవారు రాజేశ్వరి నెమ్మదిగా కత్తిరింపులవి నేర్చుకుంది ఎవరివైనా జాకెట్లు కుడుతూ ఉంటే రూపాయి అర్థం వచ్చేది సెంటర్లో టీచర్ చెల్లెలు ఒక ఆమె మెట్రిక్ చదువుతోంది ఆ పుస్తకాలు తను తీసుకుని చదవసాగింది రాజేశ్వరి పరిస్థితి వాళ్ళకి తెలుసు అందుకని కాగితాలు నోట్స్లు కూడా ఆవిడే ఇచ్చేది బామ్మగారు రాజేశ్వరి చదువు గురించి విని మండిపడ్డారు రాఘవయ్య నిర్లిప్తంగా ఉండిపోయారు విశాలాక్షి కూతురు జాకెట్లను కుట్టి కాస్త కూస్తూ తెస్తోందని ఏమి అనేది కాదు ఇంటెడు పని చేసుకునే చేసేసుకుని చదువులో మునిగిపోయేది రాజేశ్వరి తండ్రి బాగుండ తండ్రికి బాగుండలేదని తెలిసి రమణ వచ్చాడు చెల్లెలు చదువులో పడిందని విని చాలా సంతోషించాడు రాజేశ్వరితో అన్నాడు చెల్లై జాగ్రత్తగా చదువుకో తల తాకట్టు పెట్టైనా నీకు పరీక్ష ఫీజు కడతాను ఏ విధంగానైనా నీ బ్రతుకు ఓ దారిన పడుతుందేమో అన్నగారు వెళ్ళాక రాజేశ్వరి మరింత శ్రద్ధగా చదవసాగింది ఆ సంవత్సరం పరీక్ష కట్టలేననుకుంది రాజేశ్వరి మరుసటి సంవత్సరానికి బాగా తయారు కాగలని నమ్ము నమ్ముకు నమ్మకం చిక్కింది రోజులు గడిచిపోతున్నాయి రాఘవయ్య ఆరోగ్యం నానాటికి క్షీణించిపోయింది రాజేశ్వరికి ఇంట్లో పని ఎక్కువగా ఉండేది మొదట్లో బట్టలు కుట్టే పని కూడా ఎక్కువైంది సెంటర్లో బట్టలు కుట్టే పని కూడా ఎక్కువైంది చేతిలో రూపాయి పడిన తండ్రి పళ్ళకో పాలకో ఖర్చు పెట్టేది శీతాకాలానికి రాఘవయ్య సుస్తి మరీ ఎక్కువైపోయింది ఆ రాత్రంతా విశాలాక్షి రాజేశ్వరి అతని దగ్గరే కూర్చున్నారు విశాలాక్షికి ధైర్యం చాలక రమణకి టెలిగ్రామ్ ఇప్పించింది నాలుగు రోజులు బాధపడి రాఘవయ్య ఓ రాత్రి బంధాలను తెంచుకుని కన్ను మూశాడు ఆ రోజంతా రాజేశ్వరికి మనసంతా బొద్దుబారిపోయింది వచ్చిన వడిదుడుకుల్లో ఏదో నామమాత్రగా బ్రతుకుతుంటే హఠాత్తుగా వచ్చి పడిన కష్టానికి తట్టుకోలేక రాజేశ్వరి మనస్సు శూన్యమైపోయింది రమణ నాలుగు రోజులు పోయాక తల్లితో అన్నాడు అమ్మా రెండు ఎందుకు అందరం కలిసి విశాఖపట్నం వెళ్ళిపోదాం విశాలాక్ష అంతకు ఒప్పుకోలేదు ముసలి అత్తగారికి మరో ఊళ్ళో మరీ మరీ చా ఆచారం సాగదు రమణ తండ్రి వార్త నలుగురు చుట్టాలకి రాసి పడేశాడు తన ధర్మంగా కరుణాకర్ కూడా ఒక ఆడ రాసి పడేశాడు ఎవరు ఊహించిన విధంగా పదకొండో రోజున కరుణాకరం వచ్చాడు రాజేశ్వరికి ఏదో పీడ కలడు చూసినట్టుగా అనిపించింది అత్తగారిని పరామర్శించాడు కరుణాకరం నాయన నా జీవితం ఇలా కాలిపోయింది ఉన్న ఒక్క ఆడపిల్ల సంసారం బిడ్డలు లేకుండా మూడులా పడి ఉంది ఏం చూసింది బ్రతికేది నాయన కరుణాకరం అన్నాడు రాజేశ్వరిని నేను తీసుకెళ్తానత్తయ్య ఇంకా తన భారం మీమేది ఎందుకు అతడి మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో ఆమెకి తెలియలేదు రాజేశ్వరి తోడుగా ఉంటుంది కనుక అత్తగారిని పెట్టుకుని ఆ ఊళ్ళో ఏదో కాలక్షేపం చేసేయచ్చని ఆవిడ అనుకుంటే ఇప్పుడు హఠాత్తుగా అల్లుడు వచ్చి కూతుర్ని తీసుకెళ్తానంటే ఒత్తిడి మాత్రం ఎట్లా అంటుంది అనుభవించాల్సిన వయసులో అది సంసారం లేకుండా మూడులా ఉందని తను అనుక్షణం బాధపడుతూనే ఉంది ఇంతకు అతను నిజంగా తీసుకుని వెళతాడా మరి అతను చేసుకున్న సుగుణేమైంది కరుణాకరం ఆవిడ ఆలోచనలు చదువుతూ అన్నాడు సుగుణది ఆ ఊళ్ళోనే పుట్టిల్లు కదా తనక్కడే ఉంటుంది రాజేశ్వరి నాతో ఉంటుంది నేను రెండేళ్లకి వెళుతూ వస్తూ ఉండాలి తప్పో ఒప్పో చేసుకున్నాక ఇద్దరిని పోషించాలని నిర్ణయం చేసుకున్నా అన్నాడు దగ్గరలో కూర్చుని ఉన్న రాజేశ్వరిని చూస్తూ ఎన్ని ఆర్థికమైన ఇబ్బందులున్నా మానసికమైన ఒత్తిడులు లేక పల్లెటూరులో శుభ్రమైన గాలికి రాజేశ్వరి కాస్త నునుపు తేలింది నిర్మోహమాటగా రాజేశ్వరిని నకసిక పర్యంతం పరీక్షించాడు విశాలాక్షి రమణ రాజేశ్వరి విడిగా కూర్చుని మాట్లాడుకున్నారు రమణ ఖచ్చితంగా అన్నాడు ఇది ఇంకో నాటకం అమ్మా ప్రస్తుతానికి తీసుకెళ్లినా మళ్ళీ తిరిగి పంపేడన్న నమ్మకం ఏమిటి అది నెమ్మదిగా చదువులో పడింది ఓ ఏడాది కష్టపడితే మెట్రిక్ అవుతుంది ఏదో ట్రైన్కి పంపిస్తే నాలుగేళ్లు నాలుగు రాళ్ళు తెచ్చుకుంటుంది రాజేశ్వరి అన్నగారి వైపు కృతజ్ఞతగా చూసింది తన ఆలోచనల్నే అన్నయ్య నోట్లో నోట్తో చెప్తున్నాడు తనకి తాను భర్తతో వెళ్ళనంటే రకరకాలుగా మాటలు వస్తాయి పైగా అందరూ తనని దుయ్యపడతారు భర్త మీద తనకు ఏ కోసాన నమ్మకం లేదు అతడి చూపులు మాటలు ఆమెలో మంటలు తెప్పిస్తున్నాయి కానీ తన మెడలో తాళి కట్టాడు అతను ఆ బంధానికి తలవొక్కి తనలోని అసహ్యాన్ని తనలోనే అణిచివేసుకుంటోంది విశాలాక్షికి రమణ మాటలు నచ్చలేదు కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాశీకెళ్ళినా రాదంటారు నేను మీ బామ్మ ఎట్లాగో కాలక్షేపం చేస్తాం ఏ మంచి మన సతంలో ప్రవేశించిందో దాన్ని తీసుకెళ్తానంటున్నాడు అది వయసులో ఉంది అతని దగ్గర ఉండటమే మంచిది ఇద్దరిని పోషించగలనంటున్నాడు కదా మనకున్న ఇబ్బందులలో అది అక్కడ ఉండటమే నయం రమణి ఇంకేమీ అభ్యంతరం పెట్టలేదు కరుణాకరు రెండు రోజులున్నాడు భర్త ప్రవర్తన రాజేశ్వరికి కంటకంలా తయారైంది ఇన్నాళ్ళు తనను నిర్లక్ష్యం చేశాడనే వేదన ఆమెలో ఉంది పైగా తండ్రి పోయిన బాధ మనసులో ఉంది కాపురం చేసిన రోజుల్లో అతను పెట్టిన క్షోభ ఆమెలో మాసిపోలేదు కానీ భర్త మోటు హాస్యాలకి చేతలకి తల ఆమెకు తప్పలేదు సంఘం అతనికి ఆమె మీద అన్ని హక్కులను ఇచ్చింది మెడలో తాళిపొట్టు ఆమె మీద సర్వాధికారాలు అతనికి ధారాతత్వం చేసింది కనుకొనే మనసు కోతపడుతున్నా అతన్ని భరించక తప్పలేదు మూడో రోజు రాజేశ్వరిని తీసుకుని ప్రయాణం అయ్యాడు కరుణాకరం రాజేశ్వరికి అందరినీ విడిచిపెడుతున్నాడనే దుఃఖము రాలేదు భర్తతో వెళుతున్నాడనే సంతోషము కలగలేదు నిర్లిప్తంగా తల్లికి అన్నగారికి వదినకి పా అమ్మగారికి అందరికీ నమస్కరించి భర్తతో బండెక్కింది తాడేపల్లి గూడెంలో కరుణాకరం ఇంట్లో ప్రవేశిస్తుంటే రాజేశ్వరికి ఎవరో పరాయి ఇంట్లో అడుగు పెడుతున్నట్లు అనిపించింది ఎదురుగా బల్ల మీద కరుణాకరం రెండో భార్యతో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది వంట ఇంట్లో సామానంతా కొత్తగా ఉంది మానసికంగా చిత్రహింస పడుతుంటే ఆ ఇంట్లో మామూలుగా ఉండాలంటే సాధ్యం కాలేదు ఏలూరులో తన కాపురం చేసినది కొద్ది అయినా భర్త కఠినంగా ప్రవర్తించినా ఆ ఇల్లు తనది ఆ జీవితం తనకు శాశ్వతం అనే భావంతో తనలో ఓ విధమైన మమకారం ఉండేది కరుణాకరం తనని కాపురానికి తీసుకువచ్చినట్లు కాకుండా తనని ఎక్కడి నుంచో లేవ తీసుకువచ్చినట్లు రాజేశ్వరికి అనిపించసాగింది ఆ రాత్రి భర్తతో పక్క మీద పడుకున్న ఒళ్ళంతా చెర్రులు పాకుతున్నట్లు అనిపించసాగింది ఆ పక్కా ఆ మంచం తనతో మరొకరు పంచుకుంటున్నారు ఒక్కసారి అన్నిబంధాలు తెంచుకుని భర్తలు తోసేసి ఎక్కడికో పారిపోవాలని మనసు తహతహలాడింది మరునాడు రాజేశ్వరికి చేదు నిజం లాంటి వార్త తెలిసింది సుగుణ పురుటికి పుట్టింటికి వెళ్ళి నాలుగు ఐదు నెలలైంది అతను భారీగా దూర భార్యకు దూరంగా ఉండి చిరాకు పడుతుంటే రమణ రాసిన ఉత్తరం లభించింది మనసులో ఏంతోచిందో అత్తగారిని పరామర్శించడానికి బయలుదేరాడు అక్కడ కంటికి నదురుగా రాజేశ్వరి కనపడింది భర్తలోని కుటిలత్వానికి నీజ స్వభావానికి రాజేశ్వరి వెన్ను వెంట జరజరా భయం పాకింది తన ముందు జీవితం ఏమిటి ఇంత ఆస్తిపరుడైన తన భర్తను నమ్ముకుని తాను ఎంతకాలం ఇక్కడ ఉండగలదు సుగుణపురుడు అయ్యాక అతని ఆలోచన ఏమిటి ఇల్లంతా తగలబడిపోతుంటే తప్పుకునే దారి లేక నిస్సహాయంగా నిలబడినట్లుంది ఆమె పరిస్థితి కరుణాకరం ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి కడుపులో పేగులు తెగేలా ఏడుస్తూనే ఉంది ఓ దారిన పడబోయే చదువుని గాలి కొదిలేసింది పుట్టింటి పరిస్థితులు విషమంగా ఉన్నాయి ఇప్పుడు ఇతను కాదని తను ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఇంత దుర్మార్గంతో ఉన్న భర్తను అనుక్షరం సహిస్తూ అతనితో జీవితం గడపను దుర్బలంగా ఉంది దుర్లభంగా ఉంది బాల్యం ఒక్కసారి కళ్ళ ముందు మెదిరింది పేద ఇంటి పిల్లయిన తల్లిదండ్రులు మురిపంతో ముద్దులతో బాల్యమంతా ఓ సుందర స్వప్నంగా గడిచిపోయింది అమాయకంగా చూస్తూ ప్రతి వారిలోనూ మంచినే చూస్తూ గడిపిన రోజులు గుర్తుకు వస్తే రాజేశ్వరికి బెంగ ముంచుకుని వచ్చింది ఏ జన్మలో ఏ పాపం చేశానని ఇటువంటి వాడి చేతుల్లో నన్ను పడేశావు దేవుడా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది క్రమంగా పొత్తు వాలిపోతుంటే తనను తాను సంభాలించుకుని స్నానం చేసి వంట చేసి ఇల్లు సత్తింది రాజేశ్వరి ఆ రోజు కరుణాకరం చాలా ఆలస్యంగా ఇల్టికొచ్చాడు రాజేశ్వరి భోజనం వడ్డిద్దామని పీట వాల్చింది అది చూసి కరుణాకరం అన్నాడు వయసులో నీకంటే పెద్దదైనా సరస వరసకి సుగుణ నీకు చెల్లలేక అక్కడ చేశాను నువ్వు తొందరగా తినేసిరా అంటూ మంచం మీద వాలిపోయాడు రాజేశ్వరికి నోట్లో ముద్ద దిగలేదు పగలంతా మానసికంగా అలజడితో ఏమీ తినక విపరీతమైన నీరసంగా ఉంది ఇప్పుడు అతి యథాలాపంగా అంటున్న అతని మాటలకు బాధ కలగడం కలగ తప్పలేదు కానీ ఎంతో కొత్త తినకపోతే రాత్రి అతనితో తను పడే హింసను తట్టుకోలేదు బలవంతంగా మరి రెండు ముద్దలు నోట్లో పెట్టుకుంది రాజేశ్వరి ఐదారు నెలలైనా సుగుణి రాక కనిపించలేదు రాజేశ్వరికి కరుణాకరం ఏ సర్దుబాటు చేసుకున్నాడో వాడిని ఏ విధంగా మభ్యపెట్టాడో రాజేశ్వరికి తెలియలేదు సుగుణకు మగపిల్లవాడని వింది ఏనాడు వీధి గడప దాటలేదు సుగుడు తరఫు వాళ్ళు ఎవ్వరూ ఎప్పుడూ రాలేదు రాజేశ్వరి ఆ జీవితానికే సర్దుపోయి సర్దుకుపోయి రోజులు గడపసాగింది కానీ క్రమంగా ఆమెలో ఏదో సంకోచం చోటుకు చేసుకోసాగింది తన ఆరోగ్య పరిస్థితి తనకు తెలుస్తూనే ఉంది భర్తకి ఏ విధంగా చెప్పాలో కూడా తెలియలేదు తనకి ఇతనితో జీవితం ఇక్కడతో ఆఖరేనా ఇప్పుడు ఇతను తిరిగి తనను వదిలేస్తే తనే కాకుండా మరో ప్రాణి కూడా తను వాళ్ళకి భారం అవుతుంది తన వాళ్లకు భారం అవుతుంది మరి రెండు రేళ్లు గడిచేసరికి కరుణాకరాడికి విషయం తెలిసింది అతను బాధపడడం లేదు సంతోషించడం లేదు మీ ఇద్దరు ఇట్లా పోటీల మీద కనేస్తూ ఉంటే నేనేమైపోవాలి రాజేశ్వరికి అతని మాటలకి ఒళ్లంతా జలధరించింది తన కళ్ళతో చూడనైనా చూడని తన సవతి మీద కూడా జాలి కలిగింది తనతో పాటు ఇతని నీచానికి మరొక అభాగిని కూడా కరువై గురైంది అతను మాత్రం నిర్విచారంగా తిరుగుతున్నాడు పట్టుకున్న పెళ్లాలు పుట్టబోయే సంతతి పట్ల తనకేమీ బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తున్నాడు అయినా సంఘంలో అతను మగవాడు ఇంకా చుట్టుపక్కల వాళ్ల కళ్లకు పెద్ద హీరోలా కనపడుతున్నాడు ఇద్దరు భార్యలను కట్టుకున్న మొగుడు అని అందరూ అతన్ని చూసి గొప్పగా అనుకుంటున్నారు పవిత్ర భారతదేశం ఇది చుట్టాలు చట్టాలు నీతులు ఎన్ని ఉన్నా వాటికి అతీతంగా మగవాడు ప్రవర్తించినా సంఘం తప్పు పట్టడం లేదు నెలకి పట్టుమని రెండు వందలైనా జీతం రాని కరుణాకరం ఇద్దరు ఆడవాళ్ల జీవితాలతో ఆటలు ఆడుతున్నా ఆడేమనేవారు లేరు తన ఓ భారత నారి తనలో తనే నవ్వుకుంది రాజేశ్వరి ఎనిమిదో నెల వచ్చాక నెమ్మదిగా అన్నగారికి రాసింది జానకి రమణ వెంటనే వచ్చారు కరుణాకరం గతంలో ఏమి జరగనట్లే ప్రవర్తించాడు జానకి కూడా తెచ్చిన మిఠాయి కొత్త చీర రాజేశ్వరి చేతిలో పెట్టింది సరినెలల్లో నెల తీసుకెళ్లకూడదనుకున్నా రాజేశ్వరి అవస్థ చూసి రమణ ఆమెను తీసుకుని పోతానన్నాడు కరుణాకరం అభ్యంతరం చెప్పలేదు రాజేశ్వరి తాను తిరిగి ఆ ఇంటికి వస్తాననే నమ్మకం లేదు అయినా బందికాల నుంచి బయటపడుతున్నట్లుగా అనిపించింది రాజేశ్వరిని తీసుకుని భార్యాభర్తలిద్దరు ఇల్లు చేరేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది పామగారికి వచ్చే శ్వాస పోయే శ్వాసగా ఉంది ఆ ముసలి ప్రాణం ఇంకో రెండు రోజులు బాధపడ్డాక ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది మళ్ళా సమస్యల తోరణం మొదలైంది రమణ లీవు పొడిగించాడు ఇక ఆ ఊరితో అన్ని బంధాలు తెగినట్లు అనిపించింది పొలం ఇల్లు బేరం పెట్టాడు అప్పులు చెల్లుబాట్లు సత్తుబాటు చేసేగా ఓ పదిహేను వందల చేతిలో మిగిలాయి తల్లిని చెల్లెల్ని కూడా తీసుకుని విశాఖపట్నం ప్రయాణం అయ్యాడు పాత విశాఖపట్నంలో సందుల్లో ఓ పాత ఇంట్లో ఓ గది చిన్న వసాలాలో కాపురం పగలంతా పాది ఆ గదిలోనే మసలటం రాత్రి అదే దంపతులకు సీనాగారం అయ్యేది పాలు కూరలు అన్నీ అతి ప్రియం రాజేశ్వరికి ఎంతో మొహమాటంగా ఉండేది భర్త పదో పరకో పంపిస్తే అనుకునేది అంతలోనే తన ఆలోచనలకు నవ్వు వచ్చేది అంత బాధ్యత ఉన్న వ్యక్తి అయితే తన జీవితం ఇన్ని వంకర గీతలతో నిలుడి నిండి ఉండేది కాదు పుష్యమాసపు చిరుచలు ప్రవేశిస్తూ ఉంటే రాజేశ్వరికి ఓ ఉదయం ప్రసవం అయ్యి ఆడపిల్ల పుట్టింది సన్నజాజి మొగ్గలా ఉన్న పాపను చూసి మురిసిపోయింది జానకి పాప పుట్టగానే కరుణాకరానికి ఉత్తరం రాశాడు రమణ రాజేశ్వరికి పచ్చం పెట్టాక తిరిగి ఉత్తరం రాశాడు రమణ వేటికి సమాధానం లేదు ఇంకా విశాలాక్షి కంగారు పడిపోతూ కృష్ణమూర్తికి ఉత్తరం రాసింది కృష్ణమూర్తి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూడగానే విశాలాక్షి కళ్ళు తిరిగి పడిపోయింది రాజేశ్వరి సిల్లా కూర్చుంటుపోయింది రమణ ఆఫీసు నుంచి వచ్చి ఇంట్లో పరిస్థితి చూసి కంగారు పడ్డాడు జానికి నెమ్మదిగా చెప్పింది ఆఫీస్ డబ్బు వాడేసుకుని కరుణాకరం గారు పరారీ అయ్యారట ఇదిగో ఉత్తరం రమణ నిస్త్రాంతగా వాలిపోయాడు ఆ కాస్త గదిలో ఆకాశాన్నంటే ధరలతో ఈ పట్టణంలో మరో సంసారాన్ని తను భరించాలి నడుము విరిగినట్లయింది రమణకు రాజేశ్వరంది నెమ్మదిగా అన్నయ్య నేను మెట్రిక్ చదువుతాను అప్పటికి తెలివి వచ్చిన విశాలాక్షి ఏడుస్తూ అంది ఎంత నష్టజాతకురాలు వే రాజీ నా కడుపులో ఎందుకు పుట్టావే తల్లి తల్లి దగ్గరగా కూర్చుని ఉన్నాడు రమణ అమ్మా ఈ క్షణాల్లో నువ్వు అధైర్యపడితే మాకు ఎవరు దిక్కమ్మ ఈ చీకట్లో నుండి ఏదో దారి కనపడకపోదు విశాలాక్షి కొడుకుని కూతుర్టి దగ్గరికి తీసుకుంది పసిపిల్ల తల్లి నా సంవత్సరం పరీక్షకి వెళ్ళలేదు రాజేశ్వరి కొత్త గొప్ప చేతిలో డబ్బు ఉంది కనుక చెల్లెలకి ప్రైవేటు పెట్టించాడు ఇప్పటికే దీని మీద మనకున్న సంస్థ తగలేసాం ఆ నాలుగు రాళ్ళు ఉంచుకోరా రమణ అని విశాలాక్షి విసుక్కున్నా వినలేదు మరుసటి సంవత్సరం రాజేశ్వరి మెట్రిక్ పాస్ అయింది పిల్లలు లేని జానకి పసిపిల్ల భారం తల మీద వేసుకుంది అందువల్ల తల్లి కంటే అత్త దగ్గరికే చేరువైంది పాపకి రెండో ఏడు వచ్చాక మేనకోడలికి అరుంధతి అని పేరు పెట్టాడు రమణ రమణకి విశ్వనాథ వారి వేయి పడగలంటే చాలా ఇష్టం అందులోనూ అరుంధతి పాత్ర రాజేశ్వరి స్టైపన్తో ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది రమణ నలుగురిని మంచి చేసుకుని తోట దగ్గరలో ఉన్న మున్సిపల్ స్కూల్లో టీచర్గా రాజేశ్వరిని చేర్పించి తేలిక్క నిట్టొచ్చాడు రాజేశ్వరి తొలి సంపాదన అనా పైసలతో సహా అన్నగారి చేతిలో పోసి వెక్కి వెక్కి ఏడ్చింది అన్నయ్య నువ్వు అండగా నిలవకపోతే నేను ఈ పాటికి ఏ నుయ్యో కొయ్యో చూసుకోవలసి వచ్చేది ఏ ఇంటిలోనో వంట మనిషిగా తప్ప బ్రతకలేకపోయేదాన్ని అటువంటి నన్ను ఓ మనిషిగా చేసి నా కూతురికి నాకు ఓ దారి చూపించావు రమణకి ఆనందంతో నోటమాట రాలేదు స్కూల్లో తన మానాన్న తాను పనిచేసుకోవటం ఇంటికి వచ్చి తల్లికి సాయం చేయటం రాజేశ్వరి దినచర్యలో భాగం ఓ నాలుగు చీరలతో కాలక్షేపం చేసుకునేది కొన్నాళ్ళకి ఇంటి దగ్గర కూడా ప్రైవేట్లు చెప్పేది అన్నగారి సంపాదనకు వేణీళ్లకు చన్నీలుగా రాజేశ్వరి సంపాదన కలిసింది నలుగురు పెద్దవాళ్ళ మధ్య బొంగరంలో తిరుగుతూ అరుంధతి మురిపారిపోతోంది సన్నంగా ఉన్న వంటలో ఏమి చికాకులు ఉండేవి కావు అరుంధతికి మధ్యతరగతి ఒడిదొడుకుల్లో మందహాసంలో అరుంధతి పెరుగుతోంది అరుంధతికి మూడో ఏడు వచ్చేసరికి జానకి నెల తప్పింది అదే నెలలో రమణకి ప్రమోషన్ కూడా వచ్చింది మనస్ఫూర్తిగా నవ్వడం మర్చిపోయిన కుటుంబంలో వారి మొహాలలో కాస్త కళ వచ్చింది కూతురు కంటే కోడలని ఆప్యాయంగా చూసుకునేది విశాలాక్షి జానకి జీవితంలో అంతవరకు సుఖపడింది లేదు ఎప్పుడు కుటుంబ సమస్యలు డబ్బు చీకాకులు వీటితోనే ఆమెకు అంతకాలం గడిచిపోయింది జీతం పెరిగింది రాజేశ్వరి కూడా సంపో సంపాదిస్తుంది కదా అని రమణ కాస్త సదుపాయమైన ఇంట్లోకి మారాడు పల్లెటూరి ఆచారాలు క్రమంగా విశాలాక్షి వదిలేసుకోక తప్పడం లేదు తొమ్మిది అయ్యేసరికి వట్టవార్పు పూర్తి చేసి కూతురికి కొడుక్కి వడ్డి చేసేది జానకి పారంగా తిరుగుతుంటే ఏ పని చెప్పేది కాదు పసిదానికి ఓ మెతుకు తినిపించి కోడలికి భోజనం పెట్టి ఇల్లు సవరించుకునేది విశాఖపట్నం గారి విశాలాక్షికి బాగా పడి ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు చేసుకోగలిగేది సాయంత్రానికల్లా ఆకలితో నకరకలాడుతూ ఇల్లు చేరేది రాజేశ్వరి బస్సు చార్జి తప్ప మరో పైసా బయట ఖర్చు పెట్టేది కాదు రాజేశ్వరి తల్లి పెట్టింది తినేసి వెళ్ళేది సాయంత్రం తల్లి ఏదైనా పలహారం చేసి ఉంచితే తినేది తర్వాత వంటిలో ప్రవేశించి సాయంత్రం వరకు తన పిల్ల పనులు తను చూసుకునేది రమణ ఆఫీస్ నుంచి క్లబ్కి వెళ్ళేవాడు ఇంట్లో చికాకులు తప్పి నాలుగు రాళ్ళు కనపడటం మొదలెట్టాక అతనికి కొన్ని కొత్త కొత్త అలవాట్లు ఏర్పడ్డాయి జానికి సుఖంగా మగపిల్లవాడిని ప్రసవించాక విశాలాక్షికి అసలు తేనిపడే ఉండటం లేదు ఇద్దరు పిల్లల పనులతో సతమతమైపోయేది ఆవిడ అందుకని రాజేశ్వరి కూతుర్ని తనతో స్కూల్కి తీసుకుని వెళ్ళిపోయేది నాలుగు సంవత్సరాలు నిండితే తను పనిచేసే స్కూల్లోనే చేర్చవచ్చును నర్సరీ స్కూల్స్ అయితే తను భరించలేని ఖర్చు ఎటు కాని వయసులో తెగ పేచీలు పెట్టేది అరుంధతి రమణ కొడుక్కి విశ్వనాథ్ అని పేరు పెట్టి విశ్వం అని పిలుచుకునేవారు రాజేశ్వరి ఎక్కువ రోజులు అరుంధతిని తనతో తీసుకుపోయేది ఓ రోజు హెడ్ మాస్టర్ వ్యంగ్యంగా అన్న మాటలు సూటిగా ఆమె గుడ్డలు తాకింది ఏమి ఆడవాళ్ళోనండి పిల్లలు సంసారం కావాలి ఉద్యోగం జీతం కావాలి పిల్లలు తెచ్చుకుని వాళ్ళని డ్యూటీ టైంలో సముదాయించుకోవడం నెల అయ్యేసరికి జీతం బ్యాగ్లో వేసుకోవడం నిజానికి అరుంధతి స్కూల్లో తల్లి కోసం పేచీ పెట్టేది కాదు ఆ స్కూలు ఆవరణలో చాలా చెట్లు ఉండేవి వాటి నీడల్లో ఏ బంతో చేతికిస్తే హాయిగా ఆడుకునేది రోజు బస్సు ఎక్కి వెళ్ళి రావటం సరదాగా ఉండేది ఆ పసిదానికి తాను పెద్దగా ఏడిస్తే తన మరణాన్ని తీసుకుని రాదేమోనని రాజేశ్వరి చెప్పినట్లు వినేది కానీ హెడ్ మాస్టర్ చేత మరి చెప్పించుకోడు ఇష్టం లేక పిల్లని ఇంట్లోనే ఉంచేసేది నాలుగు రోజులు వరుసగా తీసుకుని వెళ్ళటం వల్ల అనుందతి ఇంట్లో ఉండదని పేచీలు పెట్టేది పసిపిల్లాడి పనితోనూ బాలింతరాడి సంక్షణలోనూ విసిగిపోయి విశాలాక్షి అరుంధతిని దాని దారిని దాన్ని వదిలేసేది రాజేశ్వరి ఇంటికి వచ్చేసరికి మురికి ఓడుతూ చింపిరి జుట్టుతో నల్లమన్నుతో ఆడుతోనో ఎక్కడో పడి నిద్రపోతోనో కనపడేది రమణ ఒకటి రెండు సార్లు విసుక్కున్నాడు ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలంత యాబరాస్గా ఉంచుతారేమిటి రాజేశ్వరి చాలా ఆలోచించి కూతురు కోసం ప్రత్యేకించి ఓ పిల్లను ఏర్పాటు చేస్తే మంచిదేమో అనిపించింది రాజేశ్వరి నిర్ణయం పూర్తిగా పెదవి దాటకముందే అందరూ దాన్ని వ్యతిరేకించారు రమణ తీవ్రంగా అన్నాడు రాజ్యాన్నికేమైనా మతిపోయిందా ఓ పదిహేను ఇరవయో జీతం ఇచ్చి అన్నం పెట్టద్దే ఓ పనిపిల్ల రాదు ఇంట్లో అమ్మాజానికి ఇద్దరూ కలిసి నీ పిల్లని చూడలేరా విశాలాక్షి కూడా అనే అదే అంది నా చేతనంత వరకు చూస్తూనే ఉన్నాను కాలొచ్చిన పిల్ల కూర్చుంటుందా ఏమిటి పని పిల్లలు పెడితే మాత్రం దాని మాట వినొద్దు జానకి కొంచెం చిన్నబుచ్చుకుంది ఇన్నాడు నా పిల్ల కూడా అరుంధతి చూశాను నా పిల్లలాగా అరుంధతి చూశాను ఇప్పుడు ఈ పసివాడి విసుగు వల్ల నాకు కుదరటం లేదు దానికోసం నేను లేవా రాజేశ్వరి మరి మాట్లాడలేదు ఆంధ్రదేశాన్ని అసంతృప్తి నిరాశ ఆవేదనలు ముప్పెరగా ముప్పెటగా అలుముకున్న కాలమది ఒకవైపు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది మరోవైపు నెల రోజులుగా పొట్టి శ్రీరాములు గారు రాష్ట్ర సిద్ధికై ఆమరణ నిరాహార దీక్ష వహించారు పెనం మీద పడ్డ ఆవగింజల ప్రతి తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ నా జ్యోతిలా అవుతోంది దిన దినానికి తెలుగు గుండెల్లో ఆవేదన జ్వలిస్తున్న మహాగ్నిలా పాకిపోతోంది భారతదేశంలో మొదటిసారిగా ఏర్పడినున్న భాషా ప్రయుక్త రాష్ట్రం గురించి నాయకులు మంతనాలు జరుపుతున్నారు దేశమంతా అట్టుడికినట్లు ఉడికిపోతోంది ఇంకా పండిట్ నెహ్రూ వంటి నాయకుల సమాలోచనలు పూర్తి కాలేదు పొట్టి శ్రీరాములు గారి పరిస్థితి విషమించిందనే వార్త తెలుగుదేశాన్ని దావానలంగా చుట్టుముట్టేసింది ఎక్కడి రైళ్లను అక్కడ ఆపేశారు బస్సులను తగలపెట్టేస్తున్నారు రైల్వే వ్యాగన్లని లోటీ చేస్తున్నారు అరాచకం తాండవం చేస్తోంది ఆ రోజుల్లో కరుణాకరం నుంచి ఓ జాబు వచ్చింది రమణకు తన మీద కేసురాన్ని ఉపసంహరించుకుని తన ఉద్యోగం తనకు ఇచ్చారని రెండవ ప్రసవం కష్టమయ్యి సుగుణ చనిపోయిందని వీరైనంత తొందరలో రాజేశ్వరిని తన వద్దకు తీసుకువచ్చి దింపమని రాశాడు ఆ ఉత్తరం చదివి నిప్పులు కక్కింది రాజేశ్వరి ఇదేం బొమ్మలు అట్లా ఉందా అతనికి కొన్నాళ్ళు బతికిందో లేదో పట్టించుకోకపోవటం ఏదో ఓ దారిన బ్రతుకుని సాఫీగా సాగిస్తుంటే నేను ఉన్నానంటూ ఓ ఉత్తరం రాయటం ఆ మనిషి మొహం చూసు నేను చూడను విశాలాక్షి నెత్తి నోరు కొట్టుకుంది అవేం మాటలే తల్లి అతన్ని మెళ్ళలో కట్టాడు అతడు ఆదరిస్తానన్నప్పుడు లక్షణంగా కాపురం చేసుకోవాలి కానీ అవేం మాటలే తల్లి రమణ అన్నాడు తల్లితో నిలకడలేని మనిషి అమ్మా అతను ఇప్పుడు ఏదో ఎవరికి బరువు కాకుండా దాని బ్రతుకు అది బతుకుతోంది మళ్ళీ ఇదంతా వదులుకుని అతను నమ్ముకోవడం అమ్మా విశాలక్షి మండిపడింది ఆడపిల్ల సంపాదన మనకెందుకురా ఏదో అతను చేరదీయలేదని కాలక్షేపం చేస్తోంది కానీ వయసులో ఉన్న పిల్ల కావడం కాపురం గడ్డలో లేకుండా దాని కర్మేమిటి జానకి కూడా అత్తగారిని సమర్థించింది అన్నయ్య గారు మారి ఉంటారు రాజ్యాన్ని కాపురానికి పంపడం మన విధి కరుణ వాదించి వాదించి రమణ వాదించి వాదించి అలసిపోయాడు చివరికి అన్నాడు దేశం అంతా అతలాకుతలంగా ఉంది ముందు అవి నడవాలిగా తర్వాత నెమ్మదిగా ఆలోచిద్దాం రాజేశ్వరి ఆ రోజు పక్క మీద ఒరిగింది కానీ నిద్ర కంటి మీద ఆనలేదు గట్టిగా ఇరవై మూడు లే ఇరవై మూడేళ్ళు లేవు తనకి జీవితం అంతా యోగిల్లా గడపగలదా రాత్రి అయ్యేసరికి అన్నయ్య వదిన తలుపులు వేసుకుంటూ ఉంటే తనలో ఎంత అలజడి కలుగుతోంది పెళ్ళైన పదిహేను పదహారు సంవత్సరాల్లో ఊహ తెలియని వయసు కనుక నిజమైన వాంచా పరిజ్ఞానం తనకు లేదు ఇప్పుడు అణువణువు తోడు కోసం తప్పించిపోతోంది తనకు కోరికలున్నాయి సంప్రదాయమైన కట్టుబాట్లతో తనను తాను నిగ్రహించుకుంటూ రోజులు గడుపుతోంది కానీ కరుణాకరంతో జీవితం అంటే తనకు విపరీతమైన వెలపరంగా ఉంది కానీ కానీ రాజేశ్వరి అంతకంటే ఆలోచించడానికి భయపడుతోంది కోరికలు పరవళ్ళు తొక్కే వయసు యవ్వనం చేసే అలజడి తట్టుకోలేకపోతోంది భర్త అంటే పరమ అసహ్యం అస్పష్టమైన భావాలు ఎన్నో సుళ్ళు తిరుగుతున్నాయి కానీ అంతలోనే తనను చూసి తనే భయపడుతోంది గుడ్డెల మీద మంగళసూత్రాలు అమిత భారంగా అనిపిస్తున్నాయి అరకాసు బంగారం పూర్తిగా లేని ఆ సూత్రాలు తన జీవితాన్నంతా శాసిస్తున్నాయి మెడలో నుంచి బరువు తీసి పడేయాలని తీవ్రమైన కోరిక కలిగింది వాటిని చేతుల్లోకి తీసుకుంది అంతలో తనను తాను సంభాళించుకుని పదిలంగా పమిటలో జాగ్రత్త పరుచుకుంది అలసటతో వేసారిపోయిన ఆమె మనస్తిష్కం నెమ్మదిగా సుషుప్తులోకి జారిపోయింది అమరజీవి నిర్యాణం చెందాడు ఆంధ్రుల ఆగ్రహం చెలియలి కట్టి దాటింది రైలు పట్టాలు పీకటంతో బదులయ్యే ఏ ఆందోళనకైనా ప్రజా జీవితం తల్లడిల్లిపోతోంది అదే సమయంలో వర్తకులు కృత్రిమ కొరతలను సృష్టిస్తున్నారు చిట్ట చివరకు తెలుగు రాష్ట్రం సాధించామని తెలుగు ప్రజలంతా పండగ చేసుకున్నారు రాజేశ్వరికి ఆ నెలలోనే పర్మనెంట్ అయినట్లుగా కాగితం వచ్చింది ఆ రోజు సహాధ్యాయులంతా పార్టీ ఇమ్మంటే ఇచ్చి ఇంటికి రావటం ఆలస్యమైంది కనుచీకటి పడుతుంటే తొందర తొందరగా ఇల్లు చేరింది ముందు గదిలో రమణ ఎవరితోనో మాట్లాడుతున్నాడు రాజేశ్వరి తల ఉంచుకుని వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది వంటిట్లో ఏవో పిండి వంటలు చేస్తూ హడావుడి పడిపోతోంది అరుత కడిగి ముచ్చంలా ముస్తాబు చేస్తోంది జానకి రాజేశ్వరి ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది ఏమిటమ్మా ఈ హడావుడంతా విశాలాక్షి పొగ పొగతో సతమతమవుతూ తలెత్తే అంది అన్నతో మాట్లాడుతుంది ఎవరు చూడలేదా ఎవరు ఎవరేమిటి ముందుగదిలో కూర్చుని ఉన్నాడు చూడలేదు కరుణాకరం వచ్చాడు రాజేశ్వరికి తన నుంచి నేల కదులుతున్నట్టు అనిపించింది ఆమె సందేహిత అవస్థలో అర్థం కానిది ఒక్కటే విషయం అతడు ఎక్కడి నుండో ఊడిపడ్డాడు సరే కానీ ఏమీ జరిగినట్లే అల్లుడి మర్యాదలేమిటి రకరకాల ఒడిదుడుకుల్లో ఏదో దారి కనపడేది తనకు ప్రశాంతంగా గడిచిపోయే తన జీవితంలో తిరిగి ఈ తుఫాన్ ఏమిటి రాజేశ్వరి మనస్సు లావాలా కుతకుతలాడసాగింది ఇదివరలో అసహాయత వల్ల కానీ పరాధీన మనస్తత్వం వల్ల కానీ సాంప్రదాయం రంగరించి పోసిన పావాల వలన కానీ భర్తను కాదనే సాహసం లేకపోయింది ఈరోజు ఇతన్ని నమ్ముకుని జీవితాన్ని ఇతని చేతుల్లో పెట్టినా తన పట్ల అతనికి బాధ్యత వస్తుందా ఏదో విధంగా జీవితం గడిచిపోతుంటే ఇతని రాక ఏమిటి దిగలుగా కూర్చున్న రాజేశ్వరి రమణ పిలుపుకు లేచి వెళ్ళింది కరుణాకరం తలెత్తి చూశాడు రాజేశ్వరి చూపులు దించుకుంది రమణ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేశ్వరి వెళ్ళి రమణ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది కరుణాకరం పొడిగా అన్నాడు బాగున్నావా రాజేశ్వరి ఒక్కసారి విరగబడి నవ్వాలనిపించింది ఏడు నెలల గర్భిణిగా ఉండగా భర్త తన్ను వదిలిపెట్టేశాడు ఈరోజు పిల్లకి ఐదారేళ్ళు వచ్చాయి ఎన్నో శ్రమలకు ఓర్చుకుని ఆర్థికంగా స్వతంత్రరాలైంది నిజమే తాను అతడి దగ్గర ఉన్న కంటే చాలా బాగా ఉంది అప్పుడు తన ఆలోచనలు భర్త పరిధిని దాటలేకపోయేవి ఎన్నో విధమైన మానసికమైన ఒత్తిడులతో తాను తన ఆలోచనలకు పదును పెట్టుకుంది నిజానికి భర్త చూపేది తన బాహ్య స్వరూపాన్ని కానీ మానసికంగా తను చాలా మారింది కరుణాకరం అంటే తనకు భయం కానీ భక్తి కానీ అనురాగం కానీ ఏమీ తనలో లేవు రాజేశ్వరి మౌనాన్ని చూసి మరి మాట్లాడలేదు కరుణాకరం రాజేశ్వరి లోపలికి వెళ్ళిపోయింది విశాలాక్షి నెమ్మదిగా అంది ఏవని మాట్లాడాడే రాజేశ్వరి తీవ్రంగా తల్లిని చూసి అంది ఇన్నాళ్లకు ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యాడని కాళ్ళ మీద పడమంటావా లేనిపోని తద్దినంలా వచ్చాడు విశాలాక్షి నిర్ఘాంతపడి బుక్కలు నొక్కుంది అయ్యో అయ్యో అవేం మాటలే తల్లి ఏదో ఇన్నాళ్ళకు దేవుడు కరికరించి నీకో దారి చూపించాడనుకుంటే ఈ పితప పుత్తులేమిటి రాజేశ్వరికి విపరీతమైన కోపం ఏమీ చేయలేని అసక్తతో అలవటిచ్చిపోయింది రాత్రి భోజనాలు అయ్యాక జానకి వచ్చి నెమ్మదిగా అంది అరుంధతిని నేను దగ్గర పడుకోబెట్టుకుంటాను నువ్వు ఆ గదిలో పడుకో దెబ్బతిన్న లేడీలా చూసింది రాజేశ్వరి తల్లి అన్నగారు వదిన అందరూ కలిసి తనతో తనను వ్యభిచారిగా మారుస్తున్నారు ఏ కోసాన అతనంటే తనలో ఏ విధమైన భావం లేదు పైగా పైకి చెప్పలేనంత ద్వేషంగా ఉంది కానీ ఏమి చేయలేని అసక్తతో తో పలిపరు పలి పశువుల గదిలో అడుగుపెట్టింది ఐదారేళ్ళుగా తను పడిన వ్యధను గురించి ఓ చల్లటి మాటను అతను పలికిన పసిపిల్లను తండ్రి ప్రేమకు వంచితురాలుగా చేసినందుకు పశ్చాత్తాపం కానీ కరుణాకరం ఏ కొంచెం చూపించినా రాజేశ్వరి భర్తను క్షమించి ఉండేదేమో సమస్త వ్యధలను త్వరలో త్వరలోనే అణిచివేసుకుంది ఆదరాబాదరాగా స్కూల్కి ఇంటికి పరుగులు తీస్తూ విధి నిర్వహణలో రాజేశ్వరి చాలా కృంగిపోయి కృషించిపోయింది ఆ శరీరాన్ని కరుణాకరం ఆత్రంగా తనలో పొదువుకున్నాడు రాజేశ్వరికి ఆ క్షణాలలో జుగుప్సతో చచ్చిపోతే బాగుండనిపించింది తెర తెర వారుతుంటే రాజేశ్వరి వచ్చి పెరట్లో కూర్చుంది దగ్గరలో నూతికట్టు దగ్గర కూర్చుని తల్లి గిన్నెలు కడుక్కుంటోంది రాజేశ్వరిని చూసి కంగారు పడింది లావాన్ని వెరజమ్మే అగ్నిపర్వతంలా ఉంది రాజేశ్వరి పెరు తుఫాను వీస్తున్న ఎగిసిపడుతున్న కెరటాలతో ఉన్న సముద్రంలో ఉంది రాజేశ్వరి అమ్మ ఇన్నాడు నీ మొహం చూసి అన్నీ సహించాను నాకు భర్త అని పేరు పెట్టిన ఆ వంచకుడిని నేను మరి సహించలేనని ఈ రాత్రి తెలుసుకున్నాను అతడు తాకిన ఈ శరీరాన్ని పెట్రోల్ పోసుకుని అంటించుకోవాలని ఉంది రాజేశ్వరి అరుపులకు రమణ జానకి కరుణాకరం బయటికి వచ్చారు రాజేశ్వరి ఆడపూడిలా కరుణాకరం మీద విరుచుకుని పడింది దిక్కుబాలను భారతదేశంలో పుట్టాను కనుక ఇన్నాళ్ళు నీ అత్యాచారాన్ని సహించాను నువ్వు నీచుడివి ఇదిగో ఈ తాళి ఇది నువ్వు కట్టావు ఓ అరకాసు బంగారం లేని ఈ బంగారపు ముక్క మీద నీకు అన్ని రకాల అధికారాలు ఇస్తోంది నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వకుండా ఇప్పుడు తీసుకుని వెళతావు మళ్ళా ఇంకో ఆడది దొరికితే నన్ను గెంటేయటం ముసరితనంలో కన్నుకాలు పడిపోతే మళ్ళా వచ్చి నన్ను చాకరీకి పిలుస్తావు ఈ దిక్కుబాల తాళి కట్టావు కనుక నేను నీతో డోరు మూసుకుని రావాలి ఆయాసంతో ఆగింది రమణ నిర్ఘాంతపడి అన్నాడు రాజీ అన్నయ్య భయపడకు నాకేమి మతి చెలించలేదు అసలు మతి ఇప్పుడే వచ్చింది రాత్రితో ఇతరులతో గడిపిన నేను అపవిత్రమయ్యాను అన్నయ్య మరోసారి ఈ విధంగా జరగటానికి వీలు లేదు చెడుక్కున తాళి తీసి తెంపేసి విసురుగా కరుణాకరం కాళ్ళ పిక్కిర పడేసింది ఇదిగో నీ తాళి పట్టుకెళ్ళు ఇంకో అభస్ అభంస్వభం తెలియని పిల్లకు కట్టుకో కావాలంటే లీగల్గా డైవర్స్ ఏమన్నా ఇస్తాను ఇంకా నా బ్రతుకులోకి అడుగు పెట్టకు రాజేశ్వరి విస విస అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఊహించని ఈ పరిణామంతో అందరూ శిలల్లా అయిపోయారు తర్వాత విశాలక్షి ఏడుపు గాని రమణ వేడుకోలు కాని కరుణాకరాన్ని ఆపలేదు దెబ్బతిన్న పెబ్బులిలా రాజేశ్వరిని అన్ని రకాలుగా దుర్భాషలాడి కరుణాకరం వెళ్ళిపోయాడు రాజేశ్వరి ఏమీ జరగనట్లు ప్రశాంతంగా స్కూల్ టైంకి తయారయ్యి వెళ్ళిపోయింది తర్వాత ఇంట్లో అన్ని దుబారాలకి రాజేశ్వరి తట్టుకుని లే నిలిచింది విశాలాక్షి రోజుకోసారి కూతుర్ని తిట్టుకుని తనను తాను తిట్టుకునేది చదువు చెప్పించకురా అంటే విన్నాడు కాదు ఇప్పుడు అఘోరిస్తున్నాము సంసారాలన్న తర్వాత వడితుడుకులు వస్తాయి అతనికే మగమహారాజు కో అంటే కోటి మంది పిల్లనిస్తారు ఏదో తనకి తాను వచ్చాడు తల్లిని పిల్లని తీసుకెళ్తానన్నాడు నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నాడని కండకావరం లేకపోతే కుక్కలా వెళ్ళి ఉండేది బ్రతికంతా మూడులా గడుపుతుంది కాబోలు ఇంతకీ ఇవన్నీ చూడటానికి నాకు ఆ దేవుడు ఆయుర్దాయం ఇచ్చాడు రోజులో ఏదో విధంగా రాజేశ్వరిని సతాయించి సతాయించి ఆవిడ పెద్ద ఏడుపుతో రోజు ముగించేది జానకి కూడా రాజేశ్వరి ప్రవర్తన నచ్చలేదు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను పట్టుకుని అంతంత మాటలని రాజేశ్వరి కాపురంలో నీళ్లు పోసుకుందని అనుకునేది ఇక ఎప్పటికీ రాజేశ్వరి బాధ్యత తమదేనా అనే కొత్త శంక ఆమెలో చోటు చేసుకుంది అతనే వదిలేస్తే అది వేరే విషయం తమ ధర్మంగా ఆమెను ఆదుకోవచ్చును కానీ కాపురం కుదుటపడేలా ఉంటే చేజేతుల రాజేశ్వరి పాడు చేసుకుంది జానకి కూడా అందరిలాగే కొన్ని ఆశలు ఉన్నాయి భర్త తను తన సంతానం నిశ్చింతగా గడపాలనే కోరిక ఉంది కానీ అస్తవ్యస్తమైన రాజేశ్వరి జీవితంతో ఆమె కోరికలు ఆమెలోనే అణిగిపోయాయి రమణికి కూడా మా సుమారుగా అవే ఆలోచనలు ఎప్పటికైనా చెల్లెలు సంసారం కుదురుపడితేనే పడితేనే తాను తిరివిచారంగా ఉండవచ్చు అనుకునేవాడు అదే కాక చెట్టంత మనిషిని భర్తను పట్టుకుని అంతంత సోలాల్లాంటి మాటలు చెల్లి అనగలదని కళ్ళలో కూడా ఊహించలేదు ఓ విధంగా రాజేశ్వరిని చూస్తే భయం కూడా అనిపిస్తోంది అతనికి అంతటి విప్లవాత్మకంగా ఆలో చెల్లెని ఆలోచనలు పదును తేలాయని కూడా అతని ఊహకే అందలేదు రాజేశ్వరి ఆలోచన సరళి తన భార్య మీద కూడా ప్రభావం చూపదు కదా అని లోపల మదనపడసాగాడు ఓ రకమైన నిశ్శబ్ద వాతావరణం ఇంట్లో ప్రవేశించింది రాజేశ్వరి వస్తూ ఉంటే మాటలు ఆపేసేవారు తల్లి వడ్డించడం మానేసింది తనకి తానే ఏదో కాస్త పెట్టుకుని తినేది రాజేశ్వరికి ఒక్కదాని కోసం సాయంత్రం కొంచెం ఏ ఉప్మానో కలిగి పెట్టేది విశాలాక్షి ప్రొద్దుట ఆదరాబాద్లో తిని వెళితే సాయంత్రం వరకు అట్లాగే ఉండిపోయేది రాత్రి భోజనాల వరకు ఆగలేకపోయేది విశాలాక్షి కూతురి కోసం ప్రత్యేకంగా పలహారం చేయటం మానేసింది సాధారణంగా జీతం రాగానే లెక్క కట్టి పైసలతో అన్నగారి చేతికి ఇచ్చేసేది రాజేశ్వరి ఫస్ట్ డబ్బులు ప్రతిరోజు తల్లి దగ్గర తీసుకునేది ఆ నెలలో పది రూపాయలు ఉంచుకుని మిగిలిన జీతం రమణ చేతికిచ్చింది మధ్యాహ్నం కాఫీ కోసం ఆ డబ్బు తీసుకోవటం ఇంట్లో మరో దురా దుమారాన్ని లేపింది జానికి పైకే రుసరుసలాడసాగింది జీతం ఆవిడ వెనకేసుకుంటే చాకిరీ మాకా అనేది సాయంత్రం ఒక్కదానికి టిఫిన్ చేయలేక బద్దకిస్తే ఈ విధంగా కసి తీర్చుకుంటోంది ఇంతకీ నా కర్మ తల్లి కొడుకునేది క్రమంగా పిల్లలిద్దరి తిండి విషయంలోనూ వ్యత్యాసం జానికి చూపించేది విశ్వానికి మూడు పూటలా పాలిచ్చేది అరుంధతికి ఇచ్చే ఒక్క పూట పాలు నీళ్ళల్లా ఇవ్వడం ఎన్నోసార్లు రాజేశ్వరి చూసింది పైకి అల్లరి చేయడం సభ్యత కాదు కష్టమైన నిష్ఠూరమైన ఇన్ని రోజులు తనని కంటికి రెప్పలా చూసుకున్నాడు కుటుంబం పస్తులు పడుకునే పరిస్థితుల్లో కూడా తనకు చదువు చెప్పించాడు ఆ కృతజ్ఞత రాజేశ్వరి అణువణువున ఉంది కానీ కానీ కృతజ్ఞత వేరు దైనందిన జీవితంలో ప్రతి విషయానికి తల వంచడం వేరు వృద్ధులు లేచినప్పటి నుంచి అందరితో ప్రచన్న యుద్ధం చేస్తూ రోజు గడపాలంటే అంత సులువుగా లేదు రాజేశ్వరికి రాజేశ్వరి సమస్యను కాలమే తీర్చింది రాజేశ్వరి తాని తాత్కాలికంగా గాజువాక స్కూల్లో వేస్తూ ఉత్తర్వు వచ్చింది రమణ ఉండే ఇంటికి రాజేశ్వరి స్కూల్కి దూరం చాలా ఉంది అందువలన రాజేశ్వరి స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుని ఉంటే మంచిదని నిర్ణయానికి వచ్చారు రాజేశ్వరికి సంతోషంతో కొండెక్కినట్లయింది విశాలాక్షి ముందు ముందు విసుక్కున్న చూస్తూ చూస్తూ కూతుర్ని ఒంటరిగా వదలలేకపోయింది తల్లితో పనిదానితో స్కూల్ దగ్గరలో ఉన్న చిన్న వాటా తీసుకుని కాపురం పెట్టింది రాజేశ్వరి సాయంత్రం ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పేది కాస్త శుభ్రమైన తిండి తిని మానసికమైన అలజడులు లేకపోయేసరికి రాజేశ్వరికి కాస్త నిగారింపు వచ్చింది ఆ సంవత్సరం అరుంత తిరిగి స్కూల్లో చేరించింది విశాలాక్షికి తీరుబడి ఎక్కువగానే ఉండేది ఆవిడికి చాకిరి తగ్గి ప్రాణాలు తెరిపిగా ఉండేది ఆదివ ఆదివారాలు డాబా గార్డెన్స్లో ఉన్న రమణ ఇంటి దగ్గర గడిపేవారు ఓ వారం జానకి రమణ పిల్లాన్ని తీసుకుని వచ్చేవారు రాజేశ్వరి విడిగా ఉన్న ఏర్పాటు మొత్తం అందరికీ బాగున్నట్టు అనిపించింది వేసవకాలు అయ్యాక రాజేశ్వరిని ఎల్లమ్మ తోట దగ్గర ఉన్న పాత స్కూల్కి వేసేశారు అయినా రాజేశ్వరి రమణతో కలిసి ఉండాలని అనుకోలేదు మొదట్లో రమణ కొంచెం చిన్నపుచ్చుకున్న చెల్లెలు సూచన అతనికి నచ్చింది ఎన్నాళ్ళని మా భారం మోస్తావన్నయ్య ఏదైనా అవసరం ఉంటే నువ్వే నాకు దిక్కు అమ్మ నా దగ్గర ఉంటుంది మీకు ఎప్పుడైనా చెయ్యి ఆసరా కావాలంటే అమ్మ వస్తూ ఉంటుంది సరదాగా ఒకళ్ళిళ్లకు మరొకళ్ళు వస్తూ వెళ్తూ ఉండొచ్చు అంటూ రమణ మనసు రొప్పించకుండా చాలాసేపు చెప్పింది రాజేశ్వరి తర్వాత రమణ స్వయంగా ప్రకాశరావుపేట దగ్గరలో వచ్చిన బాట చూసి రాజేశ్వరిని ప్రవేశపెట్టాడు వడిదుడుకుల్లోంచి రాజేశ్వరి జీవితనాభ కాస్త ప్రశాంతంగా పయనించడం మొదలుపెట్టింది క్రమంగా ఇంటర్మీడియట్కి ప్రైవేట్గా కట్టాలని ఆలోచన వచ్చింది టర్నర్ నక్షత్రం టర్నర్ సత్రం దగ్గర ఉన్న ఓ ట్యుటోరియల్ కాలేజీలో చేరింది పిల్ల కాస్త ఎదగటం వలన ఇంట్లో చికాకులు లేవు వచ్చే జీతం బాగానే సరిపోయేది స్కూల్ నుంచి తిన్నగా ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళి వచ్చేది చాలా కష్టపడవలసి వచ్చేది ఇంట్లో పని బాధ్యత తరలి తీసుకునేది ఆయన ఉద్యోగం చేస్తూ చదవటంలో చాలా శ్రమ అనిపించేది రమణ కూడా నలుగురు ఐదుగురు పెద్ద తిరిగి నోట్స్లు అవి తెచ్చిపెట్టేవాడు ఫిబ్రవరి నెలలో స్కూల్లో ఇన్స్పెక్షన్ చుట్యూర్ల కాలేజీలో టెస్టులు వీటితో అతలాకుతలవైపోయేది మొత్తానికి మార్చి పరీక్షలు అయ్యాయి అనిపించింది రిజల్ట్స్ వచ్చాక కొంచెం నిరుత్సాహపడింది లాంగ్వేజెస్ పాస్ అయ్యి గ్రూప్ పోయింది రమణ మాత్రం చెల్లెని చాలా ప్రోత్సాహపరిచాడు లాంగ్వేజెస్ అయిపోవటమే అదృష్టం పర్వాలేదు సెప్టెంబర్కి గ్రూప్ కట్టుకోవచ్చు అనేవాడు మొత్తం మీద అన్నగారి ప్రోత్సాహం రాజేశ్వరికి టానిక్లా పనిచేసింది సెప్టెంబర్కి గ్రూపు పాస్ అయింది విశాలాక్షి విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళు పోసింది కనక కనకమహాలక్ష్మికి కుంకుమ పూజ చేసింది రవణ అస్తమానం అనేవాడు బిఏ కూడా కట్టవే రాజ్యం పిఈడి చదివితే రాజాల బ్రతకొచ్చు రాజేశ్వరికి కన్నులు చెమర్చాయి ఎంత అప్పుడప్పుడు తనని విమర్శించినా తన ఉన్నతి పట్ల ఎంతటి ఆకాంక్ష ఉంది అనుకునేది ఆ సంవత్సరం ఇంకేమీ తలపెట్టలేదు రాజేశ్వరి అరుంధతి మూడో క్లాస్ చదువుతోంది దానికి కొద్ది గొప్ప పుస్తకాలకి డబ్బు ఖర్చు అవుతోంది కొంచెం డబ్బు సర్దుబాటు చూసుకుని ట్యుటోరియల్ కాలేజీలో చేరాలనుకుంది రమణకి సంపాదన పెరిగింది విశ్వానికి నాలుగో ఏడు వచ్చాక జానకి మరో అబ్బాయి పుట్టాడు ఆ పసివాడికి ఎప్పుడు ఏవో చిరాకులే డాక్టర్ పిల్లలకే ఎక్కడ లేని డబ్బు అయిపోయేది దానితో చెల్లెలకి ఓ విధమే ఏ విధమైన సహాయం అతను చేయలేకపోయాడు చివరికి రాజేశ్వరి చిటోరియల్ కాలేజీ వాళ్లతో ఓ ఒప్పందానికి వచ్చింది ప్రొద్దుట ఆరు నుంచి ఏడు వరకు చిన్న క్లాసులకి ఆ చుట్టూరల్ కాలేజీలో ఉచితంగా పాఠాలు చెప్పేది ఎనిమిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోయేది సాయంత్రం కాలేజీ వాళ్ళ బ్యాచ్తో కలిసి పాఠాలు వినేది అందుకు రాజేశ్వరి ఏ ఫీజు ఇచ్చేది కాదు శ్రమ అయినా తన చేతి డబ్బు ఖర్చు కాకుండా కోర్సు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉండేది రాజేశ్వరికి రమణ చెల్లెలి పరిశ్రమకు కదిలిపోయేవాడు తన ఆఫీసులోనే పనిచేస్తూ ప్రైవేటుగా చదువుకుంటున్న వంశీ మోహన్ను చెల్లెలకి నోట్సుల విషయంలో సహాయం చేయమని అర్థించాడు రాజేశ్వరికి అదంతా ఒక వ్రతదీక్షలు అనిపించేది కానీ శ్రమగా తోచేది కాదు కాలేజీ పిల్లలతో సమానంగా ఉత్సాహంగా చలాకీగా అన్ని చర్చల్లో పాల్గొనేది ఇరవై ఆరేళ్లు ఉన్నట్టు అనిపించేది కాదు అణు అడుగు నా చైతన్యంతో నిండిపోయిన రాజేశ్వరిని చాలామంది అవివాహితగానే అనుకునేవారు వంశీమోహన్కి రాజేశ్వరి జీవితాన్ని వివరంగా చెప్పాడు రమణ వంశీమోహన్కి ఆమె అంటే ఒక విధమైన జారి కూడా ఉండేది విశాలాక్షి కూడా అతన్ని వాత్సల్యంతో చూసేది అరమరికలు లేకుండా బయట పనులు చేసి పెడుతూ అరుంధతిరి కాస్త షికారు తిప్పుకుని వస్తూ రాజేశ్వరికి చదువులో సహాయం చేసే వంశీమోహన్ అంటే అందరికీ ఇష్టంగా ఉండేది అటువంటి ప్రశాంత సమయంలో రాజేశ్వరి మొత్తానికి బియ్యే పాస్ అయింది రిజల్ట్స్ పడ్డ రోజున విశాలాక్షి అరుంధతిరి తీసుకుని రమణ ఇంటికి వెళ్ళింది వంశీమోహన్ యూనివర్సిటీలో రిజల్ట్స్ చూసి వచ్చి ఆదరాబాద్రిగా రాజేశ్వరి ఇంటికి వచ్చాడు రాజేశ్వరికి నీ పిండి రుబ్బుతూ రా వంశీమోహన్ కేక విని అట్లాగే వచ్చేసింది వంశీమోహన్ మాట చెప్పగానే విపరీతమైన సంతోషంతో అడుగు ముందుకు వేసింది ఇద్దరిలో ఎవరు ఎవరిని దగ్గర తీసుకున్నారో తెలియదు వంశీమోహన్ రాజేశ్వరిని గుడ్డలకు హత్తుకుని బుక్కల మీద పెదవుల మీద చుంబిస్తూ అన్నాడు నువ్వు పాస్ అయ్యావు రాజు రాజేశ్వరికి కుండలు పట్టలేని ఆ సంతోషం ఎవరితోనూ వెంటనే పంచుకోవాలనిపించింది లేకపోతే మతిపోయేలా ఉంది ఎదుటి ఉన్న వంశీమోహన్ మెడకు పెనవేసిపోతూ అంది అవును నేను పాస్ అయ్యాను ఇది మరో విజయం కాసేపటికి ఇద్దరు తెప్పరిల్లారు జుట్టుకు అంటుకుని ఉన్న పెనపిండిని శుభ్రంగాగా తుడుచుకుని కుర్చీలో కూర్చున్నాడు వంశీమోహన్ రాజేశ్వరి లోపరికెళ్లి చేతులు కడుక్కుని వంటింటి గోడకు ఆనుకుని నుంచుండిపోయింది రక్తం శరీరంలో నాడాలను పగలు కొట్టుకుని బయటకు వస్తోంది ఆయన ఎంత వేగంగా ప్రవహిస్తోంది వంశీమోహన్ పట్ల తనకింత గాఢమైన వాంచ ఉందా కూర్చుని మోకాళ్ళ మీద తల ఉంచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది వంశీమోహన్ వంటింటి దగ్గరికి వచ్చి అన్నాడు అనాలోచితంగా జరిగిన సంఘటనకు నేనేవి బాధపడటం లేదు ఎప్పుడో ఏదో క్షణంలో మనం బయటపడేవాళ్ళం అది ఈ క్షణంలో జరిగింది నాకు కూడా నీ పట్ల ఇటువంటి భావం ఉందని తెలియదు పాస్ అయ్యేవారి వార్త తీసుకుని వచ్చాను నీకు ఆ వార్త చెప్పటం నేనే ముందు చెప్పటం నీ కళల్లో మెరుపు మన ఏకాంతం నువ్వు పరాయిగా అనిపించలేదు అట్లా ఏడవకు వారిని మనం తెలుసుకున్నాం అందుకు సంతోషించాలి కానీ బాధపడతారా ఐ లవ్ యూ రాజ్యం ఐ లవ్ యూ సో మచ్ రాజేశ్వరి కుండలు చల్లుమన్నాయి ఇంతటి మధుర భావన తనలో ఏనాడూ కలగలేదు స్కూల్లో పాఠం చెప్తూ కిటికీలో నుంచి చెట్ల వైపు చూస్తే ఆకులు కలగల్లాడుతూ ఐ లవ్ యూ అనేవి రాత్రంతా నిద్రపోయాక ఒక్కరి ఒంటరిగా కూర్చుని ఉంటే ఆ నీరవ నిశీదిలో ఏదో కంఠం తన చెవిలో గుసగుసలాడేది ఐ లవ్ యూ చివరికి బస్సుమూతలు గిన్నెల చప్పుళ్ళు పిల్లల ఏడుపులు కూడా మధుర స్వరాలుగానే వినిపించేవి తన జీవితాన్ని పునీతం చేసే ఈ భావన ప్రేమ ఎడారి వంటి తన జీవితాన్ని తాకింది చల్లటి పిల్ల తెమ్మెర మొహాన్ని తాకింది మందరంగా గాలి వీచింది ఐ లవ్ యూ భరించలేని ఆనందంతో తాను చచ్చిపోతే బాగుండు అనిపించింది రాజేశ్వరికి రాజేశ్వరి ఆ రోజు నుంచి చాలా నిశ్శబ్దంగా అయిపోయింది అంతవరకు ఉన్న చలాకితనం పోయి ఆమెను స్తప్త ఆవరించింది ఏ యవ్వన ప్రారంభంలోనూ అవివాహితగా ఉన్నప్పుడు తనని అలముకుని ఉండవలసిన ఈ ప్రేమ జంఝామారుతం ఇప్పుడా తనకు లభ్యమైంది ఆరేడేళ్ల కూతురుంది పగ్నమైపోయిన వైవాహిక జీవితం భర్తతో తాను గడిపిన భయంకర క్షణాలు అన్నీ చేదు నిజాలుగా కళ్ళెదుటిగా కనిపిస్తూ ఉంటే తన ఆలోచనలను తను తానే ఆశ్రయించుకుంటోంది వంశీ మోహన్తో ముభావంగా ఉండేది అయినా అతని సమక్షంలో విపరీతమైన అరజడికి లోనయ్యేది ఏ పనిలో ఉన్నా అతని వీధి గుమ్మం ఎక్కుతుంటే అతని రాక ఆమె మనసుకు తెలిసిపోయేది నలుగురిలోనూ ఉన్నప్పుడు వంశీ వైపు చూడకుండా ఉన్నా అతని ప్రతి కదలిక ఆమెకు తెలిసిపోయేది అర్ధరాత్రి వేళ తనలో తను కుబిలిపోయేది నన్ను పతనం కానీ ఒక భగవాన్ అనుకునేది అంతలో ఆమె మస్తిష్కాన్ని ఓ ప్రశ్న వేధించేది పతనం అంటే ఏమిటి న్యాయశాస్త్రం రీత్యా భర్త నుండి తాను విడాకులు తీసుకుని ఉండకపోవచ్చు కానీ మనసారా తాను అతన్ని పరిచయించింది ఇన్నాళ్లకు ఎండిన తన జీవితంలో పన్నీటి జల్లుల వంశీ ప్రవేశించాడు అతను తనవాడు అక్కడితో ఆమె ఆలోచనలు ఆహారం తెగిపోయి ఆమె నిర్ణయాలు విడివడిన ముత్యాల్లా తొరలిపోయేవి వంశీని గుప్తంగా ఆరాధించగలదు ప్రేమించగలదు కానీ అది నలుగురికి వెల్లడైతే అనే భావన ఆమెకు ఆత్మహత్య సదృశంగా అనిపించేది పాలయం నుండి మనసులో పెంచుకున్న అపరిపక్వ భావాల వలన వంశీ గురించిన మధుర భావన పాపవీధిని కలిగించేది చదువు పది మందిలో తిరగడం వలన సంతరించుకున్న అధునాతన భావాలు పదునెక్కిన ఆలోచనలు భర్తను మనోఫలకం మీద నుంచి పూర్తిగా తుడిచేసుకుని క్రొత్త జీవితాన్ని గడపటం మంచిదని చెప్తున్నాయి అన్ని విధాలైన మానసిక ఒత్తిడితో రాజేశ్వరి కృషించిపోసాగింది ఎప్పుడూ పరజ్యానంలో ఉండే రాజేశ్వరిని చూసి తల్లి అన్నగారు కంగారు పడేవారు విశాలాక్షి అస్తమానం పోరేది చదువు ఉద్యోగం పిల్ల పాడైపోతోంది మరీ సంపాదించి నక్కర్లేదు కానీ కాస్త విశ్రాంతి తీసుకోవే రాజ్యం అని అనేది రాజేశ్వరి క్రమంగా కాస్త మనుషుల్లో పడసాగింది అరుంధతికి పుట్టినరోజు వస్తోంది నెల చివరి రోజులైనా వీలు చూసుకుని ఓ కొత్త గావును కొనాలి అనుకుంది పిల్లకి ఏవి లోటు చేయడం రాజేశ్వరికి ఇష్టం ఉండదు రాజేశ్వరి తోటి టీచర్ ఒక ఆయన కాస్త హెచ్చు వడ్డీకి డబ్బు ఇప్పిస్తానన్నాడు ఆ రోజు సాయంత్రం డబ్బు తీసుకుని కొత్త రోడ్డు వైపు పట్టల కోట్లో నాలుగు రకాలు చూసుకుని వచ్చిన చూసుకుని నచ్చిన గావును కొంది రాజేశ్వరి తన్నర్పత్రం వరకు సత్రం వరకు నడిచి బస్ కోసం నుంచుని ఉంది రాజేశ్వరి అందులో దూరంగా తనను చూసి రోడ్డు క్రాస్ చేసుకుంటూ వస్తున్న వంశీమోహన్ని చూసి కంగారు పడింది వంశీ వచ్చి రాజేశ్వరికి సమీపంలో నుంచి అన్నాడు ఊరికే గాబరా పడకు కసేపట్ల నడుతాం పదా రాజేశ్వరి అతని కాదనలేకపోయింది చటుక్కున ఓ ఆటో పిలిచి తను ఎక్కి కూర్చుని రాజేశ్వరిని కూడా ఎక్కమన్నాడు రాజేశ్వరికి ముచ్చమటలు పోశాయి వంశీ మీద విపరీతమైన కోపం వచ్చింది ఇంకా ఎంత మాత్రం తాను నడపటాయించినా రోడ్డు మీద చక్క దృశ్యాన్ని చూసి అందరూ వినోదిస్తారని ఎక్కి కూర్చుంది సముద్ర తీరం వచ్చాక రామకృష్ణ మిషన్ దగ్గర ఆపించాడు వంశీమోహన్ నిశ్శబ్దంగా ఇసుకలోకి దారి రాజేశ్వరి మౌనంగా అనుసరించింది కొంచెం దూరం నడిచారు సన్నని చిరుగాలి శరీరాన్ని పొలకింపజేస్తోంది ఆహ్లాదకరమైన సముద్రపు తీరం సమీపంలో యవ్వనంలో ఉన్న యువకుడు రాజేశ్వరికి ఎంత దూరమైనా అట్లా నడవాలని ఉంది వంశీ హఠాత్తుగా ఆగి అన్నాడు కాసేపు కూర్చుందాం రాజేశ్వరి సమాధానం వినకుండానే ఇసుకలో కూలబడ్డాడు రాజేశ్వరి కొంచెం దూరంలో కూర్చుని రెండు బోకాల మీద గడ్డ వాంచుకుని సముద్రాన్ని చూడసాగింది ఎదుట నురగలకొక్కే సముద్రం ఆ గెరటాలను ఎంతసేపైనా చూడగలదు రాజేశ్వరి సాయంత్రం ఆరు దాటిందేమో హౌస్ కాంతి ఉండి ఉండి మొహం మీద ప్రతిఫలిస్తోంది వంశీ అన్నాడు రాజ్యం సూటిగా అడుగుతున్నాను నన్నెందుకు తప్పించుకుని తిరుగుతున్నావు రాజేశ్వరి పెదవులు సన్నగా అదిరాయి కన్నులలో తడి మెరిసింది మౌనంగా ఉండిపోయింది వంశీ అన్నాడు నాకు నువ్వంటే చాలా ఇష్టం నీలాంటి అమ్మాయి నాకు కావాలి నీకు కూడా నా పట్ల అదే భావం ఉందని అనుకుంటున్నాను నువ్వు నీ భర్త నుండి విడాకులు పొందేలా నేను ప్రయత్నిస్తాను అప్పుడు చట్టబద్ధంగా మన జీవితాలను ఒకటి చేసుకోవచ్చును అది సాధారణంగా చెప్పుకుని పోతున్న వంశీ మాటలకు రాజేశ్వరి చెవుల్లో వెయ్యి సముద్రాల హోరు సృష్టించింది ఏ క్షణం రాకూడదని తాను వెయ్యి దేవుళ్లను మొక్కుకుందో ఆ క్షణం సజీవంగా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది తాను వివాహిత బిడ్డ తల్లి మీద మిక్కిలి భర్త సజీవంగా ఉన్నాడు నిప్పు కడిగే ఆచారం ఉన్న తల్లి సాంప్రదాయపు కట్టుబాట్లలో అంతవరకు గడిచిన జీవితం చి ఇప్పుడు ఈ ఇరవై ఆరు ఇరవై ఐదేళ్ల వయసులో ఇటువంటి భావాలు రావటమే పాపం భర్త సవ్యంగా తనని చూసి ఉంటే అతని నీడలో తాను కొన్ని కొన్ని పరిధులలో జీవితాన్ని గడిపేస్తూ ఉండేది చా తనకు రెండో పిల్ల ఒకసారి పీటల మీద కూర్చుని ఆడదానికి మరో వివాహమా ఆమె మనసు జుగుప్సతో చెలదరించింది అంతలో మరో ఆలోచన కేరటం గత నిర్ణయాన్ని తుడిచివేస్తూ విరుచుకొని పడింది తాను భర్తతో సుఖపడింది దాదాపు శూన్యం పేరుకు తనని పెళ్లి చేసుకున్న ఒక్క క్షణం తన మనసుకు అతను చేరువ కాలేదు మానసికంగా దైహికంగా తనకు ప్రత్యక్ష నరకం చూపించాడు అవసరం కోసం అతనికి ఆడది కావాలి అందుకు అతను ఎన్ని పెళ్లిళ్ళైనా అవలేలగా చేసుకోగలదు ఆడది అంటే అతనికి దాదాపు ఆట వస్తువు తమ మధ్య అరుంధతి బంధం లేకుంటే అతని గుర్తు తెచ్చుకునే అవసరం కూడా తనకి లేదు ఎంతో జీవితం తన ముందుంది ఎన్నో కోరికలు తనలో అణిచివేయబడి ఉన్నాయి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని జీవితాన్ని అందమైన మలుపు తిప్పుకోవటం నేరమా కానీ అంతలోనే ఆమెను దైన్యం ఆవరించింది తల్లి అన్నగారు గుర్తుకు వచ్చి ఆమె మనస్సు బంచులా గడ్డకట్టుకుపోయింది జీవితం అంతా తన కోసం శ్రమించింది తల్లి ఆవిడకు ఈ వృద్ధాప్యంలో తాను ఏ విపరీతమైన నిర్ణయం తీసుకున్నా అది సమ్మిటపోటు పోటు అవుతుంది ఆవిడ పరిధిలో రాజేశ్వరికి ద్వితీయ వివాహం అనేది ఊహాతీతం తనకు ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడంలో విశాల దృక్పథం కనపరిచిన అన్నగారు తాను మరో వివాహం చేసుకోవడం హర్షిస్తాడా లేదు లేదు అంత ఊహాతీతమైన త్యాగాలు వాళ్ళు చెయ్యలేరు తాను వాళ్ళని కాదని బ్రతకలేదు అరుంధతికి ఊహ తెలుస్తోంది అది కొత్త మార్పులు హర్షిస్తుందా లేదు లేదు సంఘంలో ఇప్పుడు ఆ పసిదానికి ఓ విధమైన పా సానుభూతి ఉంది తండ్రి పరిచయతిస్తే తల్లి కష్టించి పెంచుతున్న పిల్లగా అందరూ ప్రేమగా చూస్తున్నారు అదే తాని తల్లి మరో వివాహం తను వివాహం అనే పదాన్ని వాడిన నలుగురు ఆ మాటలకి వికృతమైన రూపాలిస్తారు రాజేశ్వరి ఆలోచనలు తెగటం లేదు వంశీమోహన్ అన్నాడు చెప్పు రాజ్యం ఎందుకంత మౌనంగా ఉంటావు ఏమిటిది ఆలోచనలు రాజేశ్వరి కళ్ళ వెంట నీరు తిరిగింది ఆ కనుచీకటిలో వంశీ గమనించకుండా కొనవేలితో కన్నీటిని మీటి వేసింది తనను తాను సంభాళించుకుని అతని వైపు చూసింది అతని కన్నులలో ఆరాధనాభావం ఆమె కన్నులలో అనుమాన భయం నానా వల్లప్పలాడుతు వానా వల్లప్పలాడుతున్నాయి రాజేశ్వరి అంది నన్ను ఆలోచించుకొని వంశీ నాకు పెళ్ళయింది భర్త ప్రతికే ఉన్నాడు ఏడేళ్ల కూతురు ఉంది నీకంటే వయసులో ఒకటి రెండేళ్లు పెద్దదాన్ని మనం చట్టబద్ధంగా కలుసుకోవడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి వంశీ మృదువుగా అన్నాడు ఇవన్నీ కొత్త విషయాలు కావు రాజీ ఇవన్నీ నేను ఆలోచించాను కానీ వీటికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన సంగతులుగా నాకు అనిపించలేదు ముఖ్యంగా మనిద్దరం చేసుకోవాల్సిన నిర్ణయం ఇది నాకు నువ్వు నీకు నేను మనిద్దరికీ మనిద్దరం అంతే రాజేశ్వరి నెమ్మదిగా నవ్వింది నేనింకా ఆలోచించుకోవాలి వంశీ మెల్లగా అన్నాడు ఆలోచించు రాజీ నీకు కావలసినంత టైం తీసుకో కానీ జీవితం అంతా ఆకరియ్యేదాకా ఆలోచనలోనే గడిపి కాలాతీతం కానియకు మనకు కొన్ని అపురూపమైన అనుభూతులు చాలా కొద్దిసార్లు మాత్రమే మన జీవన ప్రాంగణం ముందు నిలుస్తాయి అప్పుడు వాటిని అందుకోకపోతే జీవితంలో ఇంకా బిగిలేదు ఏమీ లేదు అర్థం లేని భయాలతో నేను నువ్వు పెట్టుకోకు వ్యర్థమైన వాగ్దానాలు త్యాగాలు చేస్తున్నావనుకుంటూ జీవితాన్ని రసహీనం చేసుకోకు ఏది ఏమైనా బాగా ఆలోచించుకో లేచి నిలబడ్డాడు దట్టంగా చీకటి అలము కొట్ోంది రాజేశ్వరికి అట్లాగే ఇంకా కొంచెం సేపు కూర్చోవాలని ఉంది కానీ అతను లేవటంతో విధి లేక తాను లేచింది రోడ్డు మీదకి రాబోతు క్రీనీళ్లలో చటుక్కున్న రాజేశ్వరిని కారంగా గుండెలకి హత్తుకున్నాడు వంశీ తర్వాత ఆమె పెదవులను ఆర్తిగా చూపించాడు హఠాత్తుగా రాజేశ్వరి వెక్కి వెక్కి ఏడ్చింది నన్ను బలహీనురాల్ని చేయకు వంశీ వంశీ మొహం చటుక్కున ఆమెను వదిలేశాడు ఇంటికి ఎట్లా చేరిద్దో రాజేశ్వరికే తెలియదు అదృష్టవశాత్తు తల్లి ఇంట్లో లేదు ఏ గుడికో వెళ్ళుంటుంది అరుంధతి ప్రక్కవాటాలు ఆడుకుంటోంది మొహం శుభ్రంగా కడుక్కుని వచ్చింది అంతలో మళ్ళా ఎందుకో దుఃఖం తెరలు తెరలుగా వచ్చింది మళ్ళా వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి కూతురికి అన్నం తినిపించింది తల్లి గుడి నుంచి వచ్చేసరికి రాజేశ్వరి తేరుకుని మామూలుగా మనిషి మామూలు మనిషి అయింది ఆ రోజు రాజేశ్వరికి కంటి మీద కొనుకు రాలేదు కొంచెం దూరంలో పడుకున్న తల్లిని పక్కలో పడుకున్న అరుంధ చూస్తుంటే పెద్ద పెట్టున దుఃఖం పొంగుకొని వస్తోంది రమణా జానకి గుర్తుకు వస్తే గుండెల్లో కలిచినట్లుగా ఉంది మంచం మీద పడుకోలేకపోతోంది లేచి కూర్చుంది ఆరు బయట కాసేపు తిరిగి వస్తూ వావును ఉంది నాలుగు వాటాలు వాళ్ళున్న చిన్న పాత ఇల్లు తమది గది చిన్న వసాలలో తాముంటున్నారు బయట తిరగడానికి రోడ్డు తప్ప మరేమీ లేదు కూతురు నిద్ర పట్టక అసహనంగా మసలటం చూసి విశాలాక్షి నిద్రమత్తుతో అంది తలనొప్పిగా ఉందేమిటి రాజీ ఏదైనా మాత్రం ఉంటే వేసుకో రాజేశ్వరిక పడుకోలేక లేచి వెళ్ళి కిటికీలో కూర్చుంది అప్పటికప్పుడు వంశీకి ఉత్తరం రాయాలనిపించింది కానీ లైట్ వేస్తే తల్లి లేస్తుంది ఉన్నది ఒక్కటే గది మనసు అగ్నిగుండంలా పగపగ మండుతోంది పడుకోలేక కూర్చోలేక ఒకటే ఆవేదనగా ఉంది గట్టిగా బావురుమని ఏడవాలని ఉంది తను చిన్నతనంలో తండ్రి పొలానికి వెళ్ళి వస్తూ అనేవాడు ఏం వ్యవసాయమో పంట చేతికొచ్చే వరకు అన్నీ అడ్డగ్గులే తుక్కి దున్నాం నాట్లయ్యాయి ఊడ్పులు అవగొట్టాం తలుపు తీయ కలుపు తీయాలి కాపు బిడ్డలైతే నలుగురు పొలంలోకి దిగుతారు చకచక పనులు చేసేసుకుంటారు ఉన్న ఎకరం వ్యవసాయానికి నలుగురు మనుషులు చూసుకోవాల్సి వస్తోంది నేనంతా కలుపు మొక్కలు చేనంతా కలుపు మొక్కలు మొలిచాయి కలుపు తీయించకపోతే చేనుకి చేవలేదు ప్రస్తుతం చేతిలో కాని కూడా లేదు అప్పుడు తను అడిగేది కలుపు తీయించకపోతే ఏం నాన్న తండ్రి నవ్వేవాడు మన బ్రతుకు వంటిదే తల్లి పంట చేను కూడా దానికి ఇది కావాలి దానికి జత కావాలి పుష్టికర పర పుష్టికరమైన వాతావరణం కావాలి బలమైన ఆహారం చేతిలో చారినంత డబ్బు లేకపోతే మన బ్రతుకు ఎంత ఎండిపోతుందో చేనుకు కూడా తగినంత పోషణ లేకపోతే ఫలసాయం ఇవ్వకుండా అంత ఎండిపోతుంది తల్లి చేను బలాన్ని కలుపు మొక్కలు తినేసి పంటను ఎండబెట్టేస్తాయి అసలు మన బ్రతుకులలో ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు లక్ష అనుమానాలు వచ్చి మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేస్తాం సమయానికి రాకపోతే ఆ అనుమానాలన్నీ కలుపు మొక్కల జీవితాన్ని అల్లుకుపోయి జీవన ఫలసాయాన్ని ఇవ్వకుండానే జీవితాన్ని ఎండబెట్టేస్తాయి తల్లి భర్త ఏం చెప్పినా కవిత దూరంలో చెప్తాడని తల్లి నవ్వుకునేది తను తీసుకోబోయే నిర్ణయం సవ్యమో అపసవ్యమో కూడా తెలియటం లేదు భర్తను తలుచుకుంటే శరీరం అసహ్యంతో జలధరిస్తోంది అతను తాకిన శరీరాన్ని సూదులతో కాల్చుకోవాలనిపిస్తోంది వంశీమోహన్ పేరు తలుచుకుంటేనే మనసు ఆహ్లాదకరంగా మారి మోహన రాగాన్ని ఆలపిస్తోంది అతని స్పర్శలో తనలోని సమస్త చైతన్యం మేలుకుంటోంది అతనికి తనని తాను ఆత్మార్పణ చేసుకోవాలని మనసు తహతహలాడిపోతోంది తాను మెచ్చిన తాను వలచిన మగవాడి సాన్నిధ్యంలో పొందే అమర సౌఖ్యాన్ని తాను ఈనాడే చవిచూస్తోంది కాని కాని అతని జీవితంలో తాను ప్రవేశిస్తే అతని ప్రతి కూడా నవ్వులు పాలవుతుంది తాను సంఘాన్ని అనుక్షణం గమనిస్తూ నలుగురు నిర్ణయానికి తలవొగ్గే బలహీన మనస్తత్వం తనది తన జీవితానికి తనను ఇంతకంటే సుఖానికి నోచుకోలేదు కానీ భగవాన్ ప్రేమ అనే ఈ భావన తనకు కలక్కకుండా ఉండవలసింది అప్పుడు జీవితం తనకు నిరామయంగా గడిచిపోయి ఉండేది తనను మధుర సంగీతంలో అలిమి వేస్తున్న ఈ భావ సంచయనాన్నించి తాను బయటపడాలి తప్పదు అంతకంటే గచ్చింతడం తనకు లేదు వెక్కి వెక్కి ఏడ్చింది రాజేశ్వరి అంతలో తనని తాను సంభాళించుకుని అరుంధతిని గుండెలకి హ గట్టిగా హత్తుకుని కన్నులు బలవంతంగా మూసుకుంది రాజేశ్వరి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళగానే ఖాళీగా ఉన్న సమయంలో మొట్టమొదటి పని వంశీమోహన్కి ఉత్తరం రాయటం తనను ఉప్పెన్లా ముప్పిరికుంటున్న భావాలను ఆవేదనను అణుచుకుంటూ కలం తీసింది నా వంశీ నావాడవే అయిన నా వంశీ ఏనాడు పెద్దగా ఉత్తరాలు రాసే అలవాటు నాకు లేదు అంతకు తగిన భాషా పటిమ కూడా నాకు లేదు కానీ వంశీ నిన్ను తలుచుకుంటూ ఉంటే పారిజాతపు చెట్టు నుంచి పూలు జలజలా రాలినట్టు అందమైన వాక్యాలు మనసులో మెదులుతున్నాయి నా జీవితంలో క్షణమే అయినా చాలు శాశ్వతమైన అనుభూతినిచ్చే ప్రేమామృతాన్ని పంచి ఇచ్చావు మిగతా ప్రపంచమంతా శూన్యం నువ్వు మాత్రం శాశ్వతం ఈ భావనలో నన్ను నేనే మర్చిపోతున్నాను ఇదివరలో ఎవరైనా ప్రేమలో పడ్డారంటే నవ్వుకునేదానిని అది కేవలం కవుల కల్పన మాత్రమే అనుకునేదానిని చిన్నప్పటి నుంచి లేమిలో పెరిగాను ఎప్పుడూ డప్పు చిరాకులు రోజు గడిస్తే చాలనుకునే పరిస్థితులు అందులోనూ నాకు పెళ్ళైనప్పటి నుంచి బ్రతుకులో అన్ని అపశృతులే ఇంత ఎడారి లాంటి బ్రతుకులో ఒక్కసారి వెన్నెల సోన అమృతపు చినుకు నీతోటి నా పరిచయం యుగ యుగాలుగా కవులు కీర్తిస్తున్న ఈ ప్రేమానుభవం నాకు అనుభవం అవుతుందని కలలో కూడా అనుకోలేదు నా మనసంతా ఆక్రమించి ఉన్న నా మధురమూర్తివి నువ్వు నువ్వు నిజంగా నా పాలిట వంశీవే నేను నీ రాధను అంతే ఆ మధుర భక్తి మిగుల్చుకుందాం మిగిలినవన్నీ పొందాలనుకోవటం అడివి అమ్మని అన్నయ్యని ఒప్పించలేను వారిని నొప్పించను లేను నా చిన్నారి తల్లి అరుంధతిని నలుగురిలో నవ్వులపాలు చేయలేను సామాజికంగా నీకు దూరం అవ్వాలి తప్పదు ముందు జీవితంలో ఏనాడైనా నా నిర్ణయం తప్పని నేను పశ్చాత్తాపడతానేమో కూడా కానీ ఈ క్షణంలో నేను దుర్బరులాల్ని నా ఈ ప్రేమానుభవం గుప్తంగా నాకే ఉండిపోవాలి నా వంశీ అన్ని విధాలా సుఖంగా ఉండాలి నీదే సుమా ఈ రాజీ ఉత్తరం ముగించేసరికి రాజేశ్వరి రెండు కళ్ళు నీటితో నిండిపోయాయి మరోసారి ఉత్తరం చదవాలనుకుంది కానీ చదవలేకపోయింది తన మీద తనకే నమ్మకం పోతోంది ఏదో విధంగా ఉత్తరం చేరాలి గబగబా ఉత్తరాన్ని కవర్లో పెట్టి పోస్టు డబ్బాలో పడేసి నిట్టూర్చింది నాలుగు రోజులలో వంశీ నుంచి నాలుగు ముక్కలతో ఉత్తరం వచ్చింది రాజ్యం నీ ప్రేమలేఖ అందింది అది ప్రేమలేఖేనా ఏది ఏమైనా ముఖాముఖి మాట్లాడుకుంటే నయం కదూ కలల్లో బ్రతకటం నాకు చేత కాదు నేను వాస్తవికవాదిని ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి హార్బర్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి కోవెలకు రా చాలా మాట్లాడాలి రాజేశ్వరి ఆ ఉత్తరం చూసి కంగారు పడింది ఇదేమిటి ఈ ఉత్తరాలు ప్రచుత్తరాలు ఎవరైనా చూస్తే తన పరువేమవుతుంది వంశీని ఇట్లా చాటుచాటుగా కలుసుకోవటం ఏమిటి ఎవరి ఎవరికలనైనా తామిత్రూ పడితే ఇంకేమైనా ఉందా ఏదో తల వంచుకుని తన పని తాను చేసుకుని పోవటం వలన ఇంటా బయట తనను వేలెత్తి చూపించుకునే అవసరం రావటం లేదు అయినా తనకి బుద్ధి లేదు ఇన్ని రకాల మనోక్లేశాలను పొందినా తనకు మనోనిప్పరం రాలేదు వంశీ ఒక్క క్షణంలో దగ్గరికి రాగానే తన ఇంతగా కదిలిపోయింది తనకు కరుణాకరానికి గల తేడా ఏముంది మగవాడు కనుక తను చేసే పనులకు ఏదో ఒక ముసుగు వేసుకుంటున్నాడు కానీ తాను తీసుకుంటున్న ఈ నిర్ణయాలలో తన పాత్ర ఎంతవరకు సమంజసంగా ఉంది ఆత్మగ్లానితో వేగిపోసాగింది ఆమె మనస్సు ఎదురు చూస్తున్న ఆదివారం రానే వచ్చింది వంశీని కలుసుకోకూడదనుకుంది ఆ రోజు రమణ వచ్చి తనను వాడింటికి రమ్మంటే సంతోషంతో ఒప్పుకుంది అంతలోనే ఏదో స్కూలు పని ఉంటూ హెడ్ మాస్టర్ కబురుపు చేశాడు స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది నలుగురు టీచర్ల సహాయంతో హెడ్ మాస్టర్ పనులన్నీ చేయిస్తున్నాడు విశాలాక్ష్ణి అరుంధతిని రమణ ఇంటికి పంపి తాను స్కూట్ స్కూల్కి వెళ్ళిపోయింది మూడయ్యేసరికి పని పూర్తయింది ఇంటికి వెళ్ళినా తల్లి అరుంధతి ఉండరు రమణ ఇంటికి వెళ్లాలని బయలుదేరింది కానీ అంతలోనే మనసు మార్చుకుని వెంకటేశ్వర స్వామి కోవిలకు బయలుదేరింది మెట్ల దగ్గరే వంశీ కనపడ్డాడు రాజేశ్వరిని చూసి ఆశ్చర్యపడుతూ అన్నాడు అంత అలసటగా కనిపిస్తున్నావే స్కూల్ నుంచి వస్తున్నాను గుడివైపు కాకుండా సముద్రపు ఒడ్డున నడవసాగారు ఇద్దరు జనసంచారం లేని చోట కూర్చున్నారు వంశీ తనతో తెచ్చుకున్న ఫ్లాస్క్ తెరిచి రాజేశ్వరికి ఒక కప్పు కాఫీ ఇచ్చాడు రాజేశ్వరి కాస్త తేరుకుని విశ్రాంతిగా కూర్చుంది రాజ్యం కొన్ని విషయాలు సూటిగా మాట్లాడతాను తిన్నగా సమాధానం చెప్పు రాజేశ్వరి కొంచెం కళ్ళు వాల్చేసుకుంది సంఘం అంటే ఏమిటి రాజేశ్వరి అయోమయంగా చూసింది వంశీమోహన్ నవ్వాడు రాజ్యం మనం ధనికులం కాము ప్రముఖులం కాము అతి సామాన్యులం మనకు తెలిసిన వారు చాలా తక్కువ మంది నీ సంగతి చూసుకుంటే మీ అమ్మ అన్నయ్య కుటుంబం తప్పితే మిగిలిన బంధువులు ఏమయ్యారో కూడా మీకు తెలియటం లేదు అందరితోనూ అన్ని బంధాలు తెంచేసుకుని కొత్తగా ఈ విశాఖలో బ్రతుకు మొదలు పెట్టారు నీ స్కూలు టీచర్లు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంతే నా సంఘం నీకు నాలుగు రోజులు ఒంట్లో బావుండకపోయినా రెండు రోజులు తిండి లేకపోయినా ఈ కాస్తమంది పరిచయస్తులు ఏ సాయమూ చెయ్యరు వీళ్ళకేనూ భయపడి సంఘం అంటూ నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటున్నావు రాజేశ్వరి ఏమీ మాట్లాడలేదు వంశీ కాస్త తీవ్రంగా అన్నాడు మన దౌర్భాగ్యం ఏమిటంటే మధ్యతరగతిలో పుట్టడం మిథ్యా గౌరవాలతో జీవితాన్ని నాశనం చేసుకోవటం మనలోని దౌర్బల్యం నీకు నా పట్ల ఆకర్షణ ఉంది అది నాకు తెలుసు నీ అంతరాంతరాలలో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనే తప్పనా ఉంది కానీ పనికి బారిన ఆలోచనలతో నిన్ను నువ్వు వంచుకుంటున్నావు పోని నన్ను మీ అన్నయ్యతో మాట్లాడమంటావా రాజేశ్వరి తొందరగా అంది ఒత్తు వద్దు అంత పని చెయ్యకు ఎవరు నన్ను హేళన చేసినా భరించలేను నన్ను మర్చిపో వంశీ నాకు నీ అంత ధైర్యం లేదు వంశీ మౌనంగా నవ్వాడు నా గురించి కాదు నీ గురించి ఆలోచిస్తున్నాను ఇంకో పది పదిహేనేళ్లలో నీ యవ్వనం వసివాడిపోతుంది ఇంతవరకు నువ్వు పెద్దగా సుఖపడింది కూడా లేదు నా మనస్సుకి నచ్చిన వ్యక్తివి నువ్వు నిన్ను ఏ కాస్త అయినా సుఖపెట్టాలనే నీ ముందు ఇంతగా నా మనస్సుని బయట పెట్టాను బలవంతంగా తీసుకునే నిర్ణయాలు తర్వాత జీవితంలో పశ్చాత్తపడేలా చేస్తాయి అందుకని నీకు నువ్వుగా ఓ నిర్ణయానికి రాజేశ్వరి శిరలా కూర్చునిపోయింది వంశీ మెల్లగా అన్నాడు నిజం చెప్పు కావాలంటే ఈ క్షణంలో నిన్ను ఎక్కడికైనా తీసుకోవగలను నువ్వు నాతో రావని కూడా అనలేనంతగా నా ప్రభావం నీ మీద ఉంది నాకు తెలుసు కానీ కానీ నాకు కావలసింది నీకు చట్టబద్ధమైన రక్షణ నీకు సుఖమైన సంసారం దాని గురించే నా తాపత్రయం నువ్వు అమాయకురాలివి జీవితంలో నీకు చాలా అన్యాయాలు జరిగాయి రాజేశ్వరికి కళ్ళ వెంట నీరు కారింది తన తల్లి కానీ అన్నకారు కానీ ఆలోచించి చూడలేని దృక్పథంతో వంశీమోహన్ తన జీవితాన్ని పరిశీలిస్తున్నాడు కానీ అతను అనుకున్నంత సులువుగా తను అతన్ని వివాహం తీసుకో చేసుకోగలదా కరుణాకరం తనకి అంత తొందరగా విడాకులు ఇస్తాడా అసలు హిందూ వివాహంలో బంధం తెచ్చుకోవటం అంత సులువ చివరిసారి కరుణాకరం వచ్చి తనను తీసుకెళ్తానని అన్నప్పుడు తాను కాదన్నందుకే తల్లి అన్నగారు మానసికంగా తనని చిత్రహింసలు పెట్టారు ఇప్పటికీ తల్లి అస్తమానం అంటూనే ఉంటుంది అతడితో ఆనాడు వెళ్ళి ఉంటే అతను మారి ఉండేవాడేమో ఆ పెళ్ళాం పిల్లల్ని నీ పిల్లల్ని పెట్టుకుని కాపురం చేసుకుంటూ ఉంటే రోజులు నిర్విచారంగా వెళ్ళిపోయేవి రేపు పెళ్ళేదిగాక పెళ్ళి అవి చేయాలంటే ఒంటరిదానివి సంబంధం ఎదక్కలవా ఏమన్నానా నాలుగైదు రోజులకు ఒకసారైనా ఇటువంటి సంభాషణ లేనిదే రోజు గడవటం లేదు వంశీ ప్రసక్తి ఏమాత్రం తాను ఎత్తినా తనకు ఏమాత్రం ప్రశాంతత కూడా ఇంట్లో దొరకదు తన వాళ్లతో తనకు ద్వితీయ వివాహం చేసేటంతటి విశాల దృక్పథం వాళ్ళలో లేదు వాళ్ళ వాళ్ళ పరిధులలో ఇంతవరకు తనకు చేయగలిగిన దానికంటే ఎక్కువే చేశారు నిజానికి తనను బలవంతంగా తీసుకెళ్లి కరుణాకర్ గారికి అప్పగించినా తాను చేయగలిగిందేమీ లేదు కానీ వాళ్ళంత మూర్ఖంగా ప్రవర్తించలేదు రాజేశ్వరి నెమ్మదిగా అంది వంశీ నాకు పరిస్థితులతో రాజీ పట్టమే తెలుసు కానీ పోరాటం జరపలేను నా పట్ల ఈ మాత్రం అనురాగం చూపిన వ్యక్తివి నా నువ్వు ఒక్కడివే నాకు నీ మీద ఉన్న ఇష్టం నేను మాటలతో చెప్పలేను నేను పోగొట్టుకున్నానంటే పోగొట్టుకుంటున్నాను అంటే నాదెంత దౌర్భాగ్య జీవితమో నాకు తెలుసు చీకటి పడుతోంది ఇంకా మనం బయలుదేరదాం ఇంకా మనం కలుసుకోవడం కూడా మంచిది కాదు ఇక్కడితో మన పరిచయానికి సమాప్తం ఇద్దాం నువ్వు చేతునిస్తానన్నా గ్రహించలేకపోతున్నందుకు దురదృష్టం నాది వంశీరి ఎట్టుచ్చాడు మౌనంగా రాజేశ్వరిని అనుసరించాడు రాజేశ్వరి చాలా కాలం వరకు పడేది తాను వంశీని జీవితంలోకి ఆహ్వానిస్తే మనస్సు సంకోచంతో ముడుచుకుపోయేది మెదలంత ఆలోచనతో మండేది క్రమంగా చదువులో పడాలని నిర్ణయించుకుంది మరుసటి సంవత్సరం ఎంతో ప్రయత్నం మీద సెలవు సంపాదించి విజయనగరంలో బీఈడీలో చేరింది రోజు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లేది స్టైపెండ్ వచ్చేది దాంతో జాగ్రత్తగా కాలం గడిపేది సంసారం విడిగా భరించలేక రమణ దగ్గర ఉండిపోయింది చెల్లెలు చదువుకుంటుంటే రమణ ఏనాడో అభ్యంతరం పెట్టలేదు అందువలనే తరలు మండిపోతున్న రోజుల్లో మరో సంసారం బాధ్యత మీద మీదపడినా సంతోషంగా భరించాడు విశాలాక్షి కూతురు చదువుతారంటూ నచ్చలేదు అంతకు మురుపు రెండు మూడేళ్లుగా మరీ అంత డబ్బు చికాకులు లేవు ఇప్పుడు మళ్ళా ప్రతిదానికి కటకట పడాల్సి వస్తుంది ముగ్గురు పెద్దవాళ్ళు ముగ్గురు పిల్లలు రమణ జీవితంలో కాలక్షేపం చేయటం రమణ జీతంతో కాలక్షేపం చేయటం అంటే కష్టంగా ఉండేది రాజేశ్వరి కోర్సు పూర్తి చేయడానికి చాలా శ్రమ వచ్చింది ఇద్దరు చంటి పిల్లలతో జానికి సతమతమయ్యేది మధ్యలో విశాలాక్షికి నూతి దగ్గర కాలు జారిపడి ఎముక విరిగింది నెల్లాలు హాస్పిటల్కి ఇంటికి తిరగడంతో చాలా వరకు కాలేజీ మానేయాల్సి వచ్చింది రాజేశ్వరి అన్నింటికీ మించి వయసు మీరి చదవడంతో చాలా పరిశ్రమ చేస్తే గానీ చదివినవి గుర్తుండేవి కావు విజయనగరంలోనే ఉండి చదువుకుంటే చదువు బాగా సాగి ఉండేది కానీ అందుకు ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు పిల్లలకు మధ్య మధ్య ఏవో చికాకులు ఎట్లాగో రోజులు గడిస్తే చాలురా దేవుడా అనుకుంటుంటే పులి మీద పుట్రల తాడేపల్లికూడ నుంచి టెలిగ్రామ్ వచ్చింది కరుణాకరం అపస్మారకంలో ఉన్నాడని వెంటనే బయలుదేరే రమ్మని కృష్ణమూర్తి టెలిగ్రామ్ ఇచ్చాడు ఇంట్లో అంత తర్జన భర్జనలు పడ్డారు రాజేశ్వరి వెళ్లను కాక వెళ్ళనంది విశాలాక్షి ఏడిచింది ఏ వచ్చినా అతడు నీ మగడే తల్లి నా కడుపున సీతా సావిత్రి లాంటి పిల్లలను కను కన్నాననుకున్నాను కాని ఇదేం విపరీతమే తల్లి అతడు ఉన్నాడు కనుక చిటికడు పసుపుకి కోరంత కుకుమకి నీకు లోటు లేకుండా ఉంది ఇది నీకు ధర్మం కాదే అమ్మ అన్నయ్యతో వెళ్ళు నా మనసుని కోతపెట్టకే రాజ్యం రమణ కూడా తల్లిపక్షమే మాట్లాడాడు ఈ చివరి క్షణాలలో మన మాట మనం దక్కించుకోవాలి పదరాజ్యం రాజేశ్వరి కాదనలేకపోయింది అసలు తల్లి కన్నీడను భరించే శక్తి రాజేశ్వరికి లేదు ఆ తర్వాత ఇద్దరికీ కావలసిన ప్రయాణపు ఖర్చులకి చూసుకోవాల్సి వచ్చింది రాజ్యం ముక్కున ఉన్న పేసరి చెవులు దుత్తులు తీసి ఇచ్చింది తల్లి రాజ్యం మొహం చూసి కన్నీరు ఆపుకుంది చెవులకి నకిలీ దుత్తులు పెట్టుకుని రాజేశ్వరి ప్రయాణమైంది రమణ రాజేశ్వరి వెళ్ళేసరికి కరుణాకరం యగశ్వాస దిగశ్వాసగా ఉన్నాడు రకరకాల జబ్బులతో మనిషి కృషించిపోయి ఉన్నాడు ఇల్లంతా దరిద్రం తాండవిస్తోంది ఆఖరి క్షణాలలో రాజేశ్వరిని రమణను చూశాడు కానీ గుర్తించాడో లేదో కూడా తెలియలేదు భర్త చనిపోయినందుకు రాజేశ్వరికి ఏ భావము కలగలేదు నిర్లిప్తంగా జరుగుతున్న తతంగం అంతా ప్రేక్షకురా చూడసాగింది సుకున ఇద్దరి పసిపిల్లలను చూస్తుంటే రాజేశ్వరి గుండెల్లో కలిసినట్లయింది మాతృహీరోలైన పసివారికి తండ్రి కూడా కరువయ్యాడు గట్టిగా రెండు పూటలా తిండైనా పెట్టగల స్తోమత లేని మేనమామలు దీనంగా బలహీనంగా ఉన్న పసివారిని చూస్తుంటే రాజేశ్వరి కుండెలు తర్క్కుపోసాగాయి తన అరుంధతి పరిస్థితి ఇంత దారుణం కాదు అదృష్టవశాత్తు తాను సంపాదన పరురాలైంది తనని చదువులో పెట్టి కాస్త ఉన్నతిలోకి తెచ్చిన అన్నగారి పట్ల కృతజ్ఞతతో మరోసారి ఆమె మనస్సు ఆర్ద్రమైంది ఆ పిల్లలకు శరణాలయం కంటే వేరే ఖచ్చితం లేదు కానీ మధ్య గరిది మిత్యా గౌరవాలతో వాళ్ళను ఆ విధంగానూ పంపరు మేనమామలు తాము పోషించను లేరు బాధ్యత లేని ఒక వ్యక్తి జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు అనుభవిస్తే ఆ పాప ఫలితాన్ని ఇప్పుడు ఈ పసి మొలకలు భరించవలసి వస్తోంది విశాఖపట్నం వచ్చిన ఆ పిల్లలే ఆమె మనసులో మెదలసాగారు కానీ తాను వాళ్ళకి ఏ విధంగానూ సాయం చెయ్యలేదు నుదుట కుంకుమ చెరుపుకుని వచ్చిన కూతుర్ని చూసి విశాలాక్షి కొల్లుమంది ఇన్నాళ్ళు రాజేశ్వరి జీవితం ఎట్లా ఉన్నా ఆమె నుదుట కలకల్లాడుతూ బొట్టు ఉండేది భర్త అంటూ ఉంటే ఎప్పటికైనా తిరిగి వాళ్ళిద్దరూ కలుస్తారేమోననే ఆశ విశాలాక్షికి ఉండేది అసలు రాజేశ్వరి భర్తతో కాపురం సవ్యంగా ఉండి ఉంటే ఆవిడికి ఏ బాధ లేకపోయేది కొడుకు పిల్లల్ని చూసుకుంటూ కృష్ణారామ అనుకుని ఉండేది కానీ రాజేశ్వరి గురించి ఆవిడకు అనుక్షణం తపన తప్పటం లేదు రాజేశ్వరిని తెలిసిన వాళ్ళు నలుగురు వచ్చి పరామర్శించారు ఓ రోజు వంశీ కూడా వచ్చాడు ఈ పరామర్శలన్నీ రాజేశ్వరికి అసహజంగా అనిపించాయి కానీ విశాలాక్షి ఎవరు వచ్చి పలకరించినా కూతురు దురదృష్టానికి కన్నీరు పెట్టుకునేది వంశీ కూడా చాలాసేపు విశాలాక్షిని ఓదార్చి వెళ్ళాడు రాజేశ్వరి అతని ఎదుట మౌనంగా కూర్చుండిపోయింది కళావిహీనమైన రాజేశ్వరి మొహం చూస్తుంటే అతనికి గుండెల్లో నుంచి బాధ తన్నుకుని పైకి వచ్చింది అతని నిశిత దృష్టిని ఇంటిలోని ఇబ్బందులు దాటిపోలేదు పది రోజుల తర్వాత రాజేశ్వరుడి విజయనగరం వెళ్ళి కాలేజీ అయ్యాక బయటకు వస్తుంటే కలుసుకున్నాడు వంశీ రాజేశ్వరి అతనితో మాట్లాడటానికి పెద్దగా కుతూహలం చూపలేదు కానీ వంశీ తన ధోరణిలో తాను చెప్పుకుపోయాడు నేను హార్బర్ ఉద్యోగం వదిలేశాను తెలుసు కదా బ్యాంకులో ఉద్యోగం దొరికింది మంచి జీతం వస్తోంది నీ పిఈడి అయిన వరకు నేను ప్రతి నెల కొంత డబ్బు నీకు ఇస్తాను నువ్వు ఉద్యోగంలో చేరి తీర్చు మీ ఇంట్లో పరిస్థితులు బాగుండలేదు నా దగ్గర సహాయం తీసుకుంటే పాపం రాదు కానీ రాజేశ్వరి ఒప్పుకోలేదు ఇన్నాళ్ళు అవసరాలు పడ్డాం ఇంకా కొన్ని నెలలు పోతే చదువు పూర్తవుతుంది నేను బిఈడీ అసిస్టెంట్నైతే మంచి జీతం ఇస్తు వస్తుంది ముందు రోజులు అంత గట్టుగా ఉండవులే వంశీకి హఠాత్తుగా కోపం వచ్చింది నువ్వెప్పుడూ మూర్ఖంగా ఆలోచించి వితండవాదం చేస్తావు అసలు నీతో మాట్లాడటం నాదే తెలియదు తక్కువ అంటూ విసురుగా వెళ్ళిపోయాడు వంశీమోహన్ తర్వాత రమణను కలుసుకున్నాడు రమణ వంశీ దగ్గర ధన సహాయాన్ని పొందడానికి ముందు కొద్దిగా సంకోచించాడు కానీ స్నేహితుడిని అన్ని విధాలా ఒప్పించాడు వంశీ ఆ తర్వాత రాజేశ్వరి చదువు ఒక గాడిలో పడింది పిఈడి అవ్వగానే రమణ వంశీ చాలా కృషి చేసి రాజేశ్వరికి జిల్లా పరిషత్ హై స్కూల్లో పిఈడి అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చేలా చేశారు మంచి జీతం తెచ్చుకుంటున్న చెల్లెల్ని చూసి తృప్తిగా నిచ్చాడు రమణ రాజేశ్వరి మహారాణిపేటలో చిన్న పోర్షన్ తీసుకుని అరుంధతిని శారదా బాలవిహార్లో చేర్పించింది ప్రతి నెల రాజేశ్వరి జీతం రాగానే రమణ కొత్త డబ్బు ఇస్తూ ఉండేది రమణ దానిని వంశీకి ఇచ్చేవాడు వంశీ చేసిన సహాయం చెల్లెల దగ్గర దాచలేదు రమణ ఆ సంవత్సరం రమణకు కూడా బాగా జీతం పెరిగింది ఆ కుటుంబం మళ్ళీ కల కాస్త కలకళలాడసాగింది అరుంధతి ఆ సంవత్సరం ఫస్ట్ ఫారంలో చేరింది అప్పుడప్పుడు వంశీ వచ్చి ఆ పిల్లకు ఇంగ్లీషు లెక్కలు నూరు పోసేవాడు స్వతహాగా తెలివైన పిల్ల కనుక ఏ విషయమైనా తొందరగా అర్థం చేసుకునేది అరుంధతి విశాలాక్షి కూతురి ఇంటికి కొడుకు ఇంటికి మధ్య తిరుగుతూ కాస్త విశ్రాంతిగా ఉండసాగింది ఆవిడ పెద్ద ప్రాణవంశీని చూసి బాధపడేది శుభ్రమైన పిల్లాడు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడేమో అని తెగ బాధపడేది ఆవిడ విశాఖపట్నం పౌ పౌరులకి ఏదో అలజడి ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది యూనివర్సిటీలో ఒక డాక్టర్ ఓ స్టూడెంట్కి మందు తిన్నగా ఇవ్వలేదని చికిత్స తిన్నగా జరపక నిర్లక్ష్యం చేశాడని అందువలన ఆ యువకుడు మరణం చెందాడని విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు విద్యార్థుల సమస్య విద్యార్థుల మధ్యనే ఉండిపోకుండా వీధులకు పాకింది ఊరంతా హర్తాళులు బంధులు ఊళ్ళో ఎక్కడో ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది ఇదే అదనగా రాజకీయ పార్టీలు విద్యార్థులను తమ చేతుల్లోకి తీసుకున్నారు సంఘ వ్యతిరేక శక్తులు విలయ తాండవం చేస్తున్నాయి ఊరంతా మండుతున్న కొలిమిలా పగపగలాడుతోంది ఆ సమయంలోనే ఆ సమయంలోనే రిక్షా వాళ్ళకి ఆటో వాళ్ళకి ఏవేవో పేచీలు వచ్చాయి ఆటోలు కొత్తగా వస్తున్నాయి రోజులవి పాత ఎప్పుడు కొత్తను గర్హిస్తుంది తమ పొట్టలను ఆటో వాళ్ళు కొడుతున్నారని రిక్షా వాళ్ళ ఆవేదన పాత జీవితం కుంటి నడకన నడుస్తోంది పౌర జీవనం కుంటి నడకన నడుస్తోంది ఓ రోజు బంద్ అయితే ఓ రోజు మామూలుగా ఉంది అరుంధతిని స్కూల్కు పంపడం మానేసింది రాజేశ్వరి డిసిప్లిన్కు పేరుపడిన రాజేశ్వరి స్కూల్ ఏదో విధంగా పనిచేస్తోంది ఆ రోజు స్కూల్ వదలగానే బయటకు వచ్చింది రాజేశ్వరి పెద్ద ఊరేగింపు జరుగుతోంది ఎల్లమ్మ తోట దగ్గర బస్సు ఎక్కాలనుకుని బయలుదేరింది బస్టాండ్ వరకు మామూలుగానే రాగలిగింది అంతలో గుంపులో అల్లరి బయలుదేరింది చూస్తుండగా జనం మహాసముద్రంలో విరుచుకురు పడసాగారు పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు అంతా అల్లకల్లోలంగా ఉంది రాజేశ్వరి కుండల్లో నుంచి దుఃఖం పొంగుకుని వచ్చేస్తోంది తాను ఈ జన్మలో ఇంటికి చేరుకోగలదా సముద్రపు ఘోషలో ఉన్న జనంలో హాహాకారాలు తనను ఎవరు ఏటు నెడుతున్నారో కూడా తెలియటం లేదు ఎవరి కాళ్ళ కింద పడకుండా ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది జనం ఒత్తిడిలో ఊపిరి ఆడటం లేదు కళ్ళు తిరిగిపోతున్నా బలవంతంగా ప్రాణమంతా బిగపెట్టి తనను తాను సంభాళించుకుంటోంది తాను కింద పడిందో క్షణంలో ఆ జనవాహిని కాళ్ళ కింద నలికి నామరూపం లేకుండా పోతుంది కానీ నిలబడలేకపోతోంది కన్నీళ్లతో మసకబారిన ఆమె కళ్లకు నీలగా వంశీమోహన్ కనిపించాడు ఆ తర్వాత రాజేశ్వరికి ఏమీ తెలియలేదు స్పృహ తెలిసేసరికి తాను ఎక్కడుందో ఆమెకే తెలియలేదు కాఫీ తాగుతావా వంశీమోహన్ చిరునవ్వుతో ఎదురుగా నుంచొని అన్నాడు రాజేశ్వరి నెమ్మదిగా లేచి కూర్చుంది నన్నెట్లా తీసుకుని వచ్చావు చేతులతో ఎత్తుకుని వంశీ అన్నాడు కాసేపు ఉంటే ఆ జనం అంతా నేను పచ్చడి చేసి ఉండేవాళ్ళు అనుకోకుండా ఆ గుంపులో నేను ఇరుక్కున్నాను అప్పటికి పావుగంటగా నిన్ను చూస్తూనే ఉన్నాను కానీ నేను చేరుకోవాలంటే జనం ఒత్తిడిలో కుదరలేదు అదృష్టవశాత్తు సరైన టైంలో నీ దగ్గరికి వచ్చాను అంతలోనే నీకు తెలివి తప్పిపోయింది వంశీ తిరిగి అన్నాడు వేళాకోళం కాదు రాజీ నిజంగా నీ క్రిందకు పడిపోతున్నాను నేను పడకుండా చేతుల్లోకి ఎత్తేసుకున్నాను నా గదికి ఎలా వచ్చానో నాకే తెలియదు దారిలో నన్ను ఎవరు చూసారో ఆ జ్ఞానం కూడా లేదు ముందుగా నిన్ను జాగ్రత్త అక్కడి నుంచి తీసుకుపోవాలి అంతకంటే ఇంకే ఆలోచన నాలో లేదు సరే కానీ కాఫీ తాగి ముందు రాజేశ్వరి కాఫీ తాగి మొహం శుభ్రంగా కడుక్కుని వచ్చింది అప్పటికి కాస్త తేరుకుంది నిజంగా నువ్వు రాకపోతే ఆమె మాటలకి నవ్వాడు వంశీ వందన సమర్పణకు చాలా టైం ఉంది కానీ కాస్త ఆ టిఫిన్ పొట్లాలు విప్పి రెండు ప్లేట్లలో పెట్టు ముందు టిఫిన్ తినేద్దాం ఏమిటో అనుకున్నాను కానీ అమ్మాయిలు చాలా బరువే ఉంటారు చేతులు చాలా నొప్పి పుడుతున్నాయి రాజేశ్వరి నవ్వి అతనికి టిఫిన్ ఇచ్చి తను తినసాగింది గడియారం ఏడు గంటలు కొడుతుంటే రాజేశ్వరి లేచింది వంశీ అన్నాడు ఎక్కడికి ప్రయాణం మేడం రాజేశ్వరి చీర సవరించుకుని జోలు తొడుక్కుంది ఇంటికి వెళ్ళాలి వంశీ పకపకా నవ్వాడు ఇందాక రోడ్డు మీద కళ్ళు తిరిగి పడబోయావు ఇప్పుడు బయటికి వెళితే పోలీస్ స్టేషన్లో ఉంటావు కర్ఫ్యూ ఉంది అరగంట నుంచి మనకి రాత్రి క్యారియర్ తెప్పించడం ఎలాగా అని నేను ఇందాక నుంచి తల బద్దలు కొట్టుకుంటున్నాను రాజేశ్వరికి ఒక క్షణం గుండె లై తప్పింది ఈ చిలిపి యువకుడితో తనకు ప్రతిక్షణం అలరింప చేసే తన ఈ ప్రియతమునితో తాను రాత్రంతా ఒంటరిగా గడపటమా అమ్మ బాబోయ్ ఇంకా ఆలోచించడం మానేసింది కానీ బయటకు అడుగు పెట్టేటందుకు వీలు లేదు రాజేశ్వరి పరచారాన్ని పట్టించుకోకుండా వంశీ కలగల కబుర్లు చెప్తూనే ఉన్నాడు బ్రహ్మచారి అయిన ఆ యువకుడి కంటే దాంపత్య జీవితం అంటే ఏమిటో తెలిసిన తాను ఈ రాత్రి గురించి భయపడుతోంది వంశీమోహన్తో ఎంత మామూలుగా కబుర్లు చెప్పాలనుకున్నా తడబాటు పడుతోంది వంశీమోహన్ చివరికి ఆమె అవస్థ గమనించి అన్నాడు నువ్వు చాలా అలసినట్లున్నావు తొందరగా నిద్రపో నేను ఈ పడక కుర్చీలో రెండు కొడుకులు లాగించేస్తాను మనకి రాత్రికి ఎరటి పళ్ళే గతి ఇద్దరూ పాళ్ళు తిని మంచినీళ్ళు తాగారు రాజేశ్వరి మీద పడుకుని అంది అమ్మ ఎలా ఉన్నారు నీ మొహం వాళ్ళు క్షేమంగా ఇంట్లో ఉండి ఉంటారు నీ గురించే వాళ్ళు దిగులు పడుతూ ఉంటారు కళ్ళు మూసుకుని పడుకో ఆవలిస్తూ కత్తి తలుపు లోపలి గడి పెట్టి పడకుర్చీలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు వంశీ మోహన్ రాజేశ్వరికి నిద్ర పట్టలేదు కాసేపు ఉండి వంశీ అని పిలిచింది కానీ అప్పటికే అతను నిద్రలోకి జారిపోయాడు గదిలో పెద్ద లైట్ తీసేసి జీరో బల్బు వేసేసిద్ది అతడితో అలా ఒంటరిగా ఉండటం ఆమెకి చాలా ఆనందాన్ని ఇస్తోంది అనుకోని సంఘటన ఎదురయ్యి ఆమె మనసు రాగరంజిత అయింది ఇంకా మర్చ మీద పడుకోలేక లేచి కిటికీ దగ్గర నిలబడి దూరంగా చూడసాగింది చీకటి నలుమూలలా దట్టంగా పరుచుకుని ఉంది మేడ మీద గతిమూలన దూరంగా లైట్ హౌస్ కాంతి కనపడుతోంది ఎక్కడో పోలీస్ విజిల్ వినిపించింది మరుక్షణం అతి ప్రశాంతత ఆవరించింది గాలి చల్లగా వస్తోంది అలా ఎంతసేపు నిలబడిందో ఆమెకే తెలియలేదు హఠాత్తుగా వంశీమోహన్ కంఠం విని పడింది వెనకగా వంశీ నిలబడి ఉన్నాడు నిద్ర రావటం లేదా రాజీ మృదువుగా ఉన్న అతని కంఠస్వరం విని తలెత్తి అతని వైపు చూసి తలదించుకుంది ఆమె భుజం చుట్టూ తన చేతిని చుట్టేశాడు అతి నెమ్మదిగా ఆమె చెవిలో అన్నాడు రా నిద్రపుచ్చుతాను ఒక క్షణం రాజేశ్వరి మనసు చింది ఒకే క్షణం రాజేశ్వరి శరీరం కలవరపడింది మరుక్షణం సంకోచాలను వదిలించుకుని అతని చేతుల్లో ఇబిడిపోయింది మిగిలినది ఉరకలు వేసే పర్వం మాత్రమే తెర తెల వారుతుంటే రాజేశ్వరికి మెరుకు వచ్చింది తనను పెనవేసుకుని పడుకుని ఉన్న వంశీమోహన్ చేతులను నెమ్మదిగా విడదీసుకుని మంచం దిగబోయింది వంశీమోహన్ బద్ధకంగా అన్నాడు అప్పా కాసేపు నిద్రపోరాదు ఇప్పుడిప్పుడేగా పడుకున్నాం రాజేశ్వరి నవ్వుని ఆపుకుంది ఏయ్ నన్ను ఇల్లు చేర్చే మార్గం చూడు వంశీమోహన్ మొత్తం అంత క్షణంలో దిగిపోయింది రాజేశ్వరి చేతులు రెండు పట్టుకుని అన్నాడు నువ్వు వెళ్ళొద్దు రాజేశ్వరి కాబెరాగా అంది లేదు చూడు బయట జనమంతా తిరుగుతున్నారు తొందరగా వెళ్ళిపోతాను వంశీమోహన్ లేచి బట్టలు వేసుకున్నాడు సరే ఇప్పుడు నేను పంపేస్తాను కానీ నీతో చాలా మాట్లాడాలి రాజేశ్వరి బెదురుగా చూసింది ఇదివరకటి నా ప్రపోజల్ గుర్తుందిగా ఇంత జరిగాక తిరిగి నా ప్రతిపాదన నీ ముందు ఉంచుతున్నా ఆలోచించు రాజేశ్వరి క్షణం వణికింది అందులో తన్ను తాను సంభాళించుకుని అంది నన్ను ముందు ఇల్లు చేర్చు తర్వాత మాట్లాడుకుందాం అప్పటికింక వంశీమోహన్ కూడా మాట్లాడలేదు పాపను చూడాలని కొట్టుకుని పోతున్న రాజేశ్వరిని ఆపడం భావ్యం కాదు అనుకున్నాడు ఇల్లు చేరిన రాజేశ్వరిని కావరించుకుని విశాలాక్షి వెక్కి వెక్కి ఏడ్చింది మీ స్కూల్ దగ్గర గొడవలు అయ్యాయట ఇంట్లో ఉండను లేక బయటకు రాను లేక ఒకటే అతను పడిపోయాను తల్లి ప్రాణాలతో నిన్ను చూస్తూ అని అనుకోలేదు తల్లి రాజేశ్వరికి విపరీతమైన అలసటగా ఉంది ఓ స్నేహితురాలి ఇంట్లోకి వెళ్ళగలిగాను అంది ఫోన్లే తల్లి ఎక్కడో అక్కడ కులాసాగా ఉన్నావు అదే పదివేలు ఇంత ఉప్పు మిరపకాయలు రాజేశ్వరికి దిగతిడుపు పోసింది విశాలాక్షి రాజేశ్వరికి జరిగినదంతా మధుర స్వప్నల్లా అనిపించసాగింది తన బ్రతుకులో ఏమాత్రం అమృతం కురుస్తుందని తాను ఏనాడూ అనుకోలేదు మనస్సు నిండిన తృప్తితో పరవశించిపోయింది రాజేశ్వరి ఆ తర్వాత రోజులన్నీ రాజేశ్వరికి మధురాతి మధురంగా గడిచిపోయాయి ఆదివారం వస్తే ఇంట్లో ఏదో చెప్పేసి వంశీతో గడిపేసేది ఆదివారం వస్తే సింహాచలం వేల్ గార్డెన్స్ లాసెన్స్ బే తెలుసు తెలుసున్న వారి కంట పడకుండా వంశీతో గడపడానికి కొత్త కొత్త స్థలాలు ఎన్నుకునేది కానీ మనసులో కోటి శంకలు మెదులుతూ ఉండేవి తమ ఈ రహస్య అనుబంధం మూడో వ్యక్తికి తెలిస్తే బ్రతకలేను అనుకునేది వంశీ అస్తమానం బాధించేవాడు నాకు ఈ రకంగా మనం గడపటం ఇష్టం లేదు నీకు భర్త లేరు మనం తరచుకుంటే ఈ క్షణంలో పెళ్లి చేసేసుకోవచ్చు హాయిగా జీవితాన్ని రెండు చేతులు అనుభవించాలి కానీ ఈ అనుమానాలు ఏమిటి రాజేశ్వరికి అదంతా మాట్లాడుతుంటే కంగారుగా ఉండేది అమ్మో వంశీని పెళ్లి చేసుకోవటమే తల్లి అన్నగారు గుర్తుకు వస్తే ఆమె అంతరంగమంతా కల్లోలమైపోయేది ఆ ఆనందం తాత్కాలికమేనని భయంతో వంశీని అల్లుకుపోయేది వంశీ అనేవాడు నీవన్నీ అర్థం లేని భయాలు మీ అమ్మగారు మొదట్లో కొడవ చేసినా సత్తుకుంటారు మీ అన్నయ్య అంతే చుట్టుపక్కల వాళ్ళు మన గురించి నాలుగు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత వాళ్ళే మర్చిపోతారు రాజేశ్వరికి రాత్రిలో భయంతో నిద్రపట్టేది కాదు వంశీని వివాహం చేసుకోవటం అంటే ఏదో సంకోచంగా ఉండేది తమ ఈ అనుబంధం ఎన్నాళ్ళు సాగుతుంది దీని పర్యవసానం ఏమిటి ఎవరికి తెరి ఎవరికీ తెలియదని తాము అనుకుంటున్నారు అది మాత్రం నిజమా విశాలాక్షి కూతురు కళ్ళల్లోని మెరుపులను ఆమెలోని నూతన సంతోషాన్ని గమనించి రెండు మూడు సార్లు సంశయంగా తనలో తను కొడుక్కోవటం రాజేశ్వరికి తెలుసు ఎన్నాళ్ళు ఈ రహస్య జీవనం తెలియని భయాలతో ఆమె మనసు వేగిపోసాగింది ఎంత తనను తాను తరిచి చూసుకున్నా వంశీని తాను వివాహమాడటంలో ఔచిత్యం కనిపించడం లేదు పల్లెటూరులో సనాతన కుటుంబంలో తాను పుట్టింది తమ ఊళ్ళో అసలు భర్తతో పగలు మాట్లాడితేనే పట్టి అత్తగారులు ఉండేవారు బామ్మ తాతయ్య పోయాక జుట్టు తీయించుకుని బామ్మ తాతయ్య పోయాక జుట్టు తీయించుకుని తెల్ల పంచలు కట్టుకునేది రాత్రిలో అన్నం తినేది కాదు ఏకాదశి ఉపవాసం చేసేది విశాలాక్షి ఆమె పెళ్లి సంగతులు చెప్తూ ఉంటుంది ఏడో ఏట పెళ్ళయిందట విశాలాక్షికి ఐదు రోజుల పెళ్లిలో రెండు రోజులు పానకం గ్లాసుతో పెళ్ళం నాక్కుంటూ నిలబడిపోతే అత్తగారు వచ్చి ఎత్తుకుని హోమాల దగ్గరికి తీసుకెళ్లేదట తనకు ఈడేరకుండా పెళ్లి చేద్దామని చూసినా కుదరలేదు పాలీల్లో ఏర్పరచుకున్న సనాతన భావాలు మనసుని పట్టి వదలటం లేదు ఎంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా తాను రెండో పెళ్లి చేసుకోవటం తనకే సందర్భంగా అనిపిస్తోంది కానీ భర్త మొహం మీద తాళిపొట్టు తెంపి పారేసినప్పుడు తనలో ప్రజ్వరలైన విప్లవ భావాలు కానీ వంశీతో అనుభవంతో పెంచుకునేటప్పుడు మనసులో కలిగిన భావాలు కానీ తన నిర్ణయాన్ని మార్చలేకపోతున్నాయి వంశీ కనపడనంతసేపు ఆమె ఆలోచనడు సుడులు తిరుగుతూ ఉండేవి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అరుంధతిని పెంచుకుంటే చాలనుకునేది అతని సమక్షంలో అన్నీ మర్చిపోయి అతనితో వలపు పెంచుకుని వలపు పండించుకునేది భర్తతో తాను గడిపిన జీవితం అతి చిగుప్సాకరంగా అనిపించేది అణువు తనను పరమశింపజేసే ప్రణయమూర్తితో ఎన్ని సంవత్సరాలు గడిపినా తనకు అవి నిమిషాలే అవుతాయనుకునేది వంశీ మాత్రం కలుసుకున్నప్పుడల్లా తీవ్రంగా ఘర్షణకి దిగేవాడు డోలాయమానంగా రాజేశ్వరి మనస్సును వాయిదా వేసేది ఓ రోజు రాజేశ్వరి బ్యాగ్లో అతడి కంట కుటుంబ నియంత్రణ మాత్రలు కొన్ని కనిపించాయి అతడు ప్రళయకాల రుద్రుడయ్యాడు రోజు రాజ్యం ఈరోజు మనం ఓ నిర్ణయానికి రావాలి చెప్పు మన వివాహానికి ఒప్పుకుంటావా లేదా రాజేశ్వరి హీనమైన కంఠస్వరంతో అంది ఇప్పుడు మనకి లోటు ఏముంది వంశీ కోపంగా అన్నాడు రాజ్యం నీలా ఎస్కేప్ కాలేను నేను నాకు రహస్య బ్రతుకు వద్దు ధైర్యం ఉంటే బహిరంగ పెళ్లి చేసుకుందాం లేదా నేను పూర్తిగా నీ జీవితంలో నుంచి తప్పుకుంటాను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను నీ కంట ఈ జన్మలో పడను నాకు నువ్వు నా ఇల్లాలుగా కావాలి నా పిల్లలకి తల్లిగా కావాలి కానీ ఒక భోగ వస్తువు కాదు ఆఖరిసారిగా అడుగుతున్నాను చెప్పు రాజేశ్వరికి సహనం అడ్డు అంటుంది నాకు నీ అంత ధైర్యం లేదు వంశీ నాకు నీరా గట్టి మనసు లేదు ఎదుగుతున్న నా కూతురు దృష్టిలో నేను చులకన కాలేను అమ్మను అన్నయ్యను ఒప్పించగలనేమో కానీ అరుంధతిని ఒప్పించలేను అయినా నాకు ఈ వయసులో ఇంకో పెళ్ళేమిటి కాకతాళీయంగా కొన్ని బలహీనతలకు లొంగిపోయాను అందుకు జీవితం అంతా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఏం మాట్లాడుతుందో తనకే తెలియడం లేదు రాజేశ్వరికి వంశీ దెబ్బతిన్నట్టు చూశాడు నాతో జీవితం నీకు శిక్ష రాజేశ్వరి మరింత గట్టిగా అంది అవును శిక్ష కాక మరేమిటి సంఘంలో మనని ఎంతో హేళన చేస్తారు నాకు ఆ ధైర్యం లేదు ఎక్కడో ఫారిన్ కంట్రీ అయితే వాళ్ళ సంస్కృతి వేరు అరుంధతి పిల్లలు కలిసి పెరగటంతో ఎన్నో సమస్యలు ఉన్నాయి నాకు అంత ధైర్యం లేదు వంశీ ఇంతలో మన అనుబంధాన్ని తెంచేసుకోవటమే మంచిది అసలు అమ్మకి మన గురించి లోపల అనుమానం ఉంది కానీ బహిరంగంగా అడిగితే వచ్చే సమాధానం తట్టుకోలేక నన్ను అడగలేకపోతుంది నిజమే నువ్వు చెప్తున్నది బహిరంగ పరుచుకోలేని మన బంధాన్ని రహస్యంగా కొనసాగించడం కూడా వాంఛనీయం కాదు నలుగురి నోలలోనూ నానటం మంచిది కాదు విడిపోదాం అంతకంటే ఇంకా నన్ను మరోసారి ఇబ్బంది పెట్టవద్దు వంశీ నిప్పులు కురుస్తూ లేచాడు నిజమే నేను అన్ని విధాలా నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నాను కనుకనేకు పోయాను సరే తొందరలో నేను ఇక్కడి నుంచి బదిలికి ప్రయత్నిస్తాను నీకే కాదు అందరికీ దూరం అయిపోతాను నాకు కూడా పట్టుదల ఉంది గుడ్ బై దూరం అవుతున్న వంశీని చూసి కన్నీళ్లు ఆపుకుంది అతను ప్రాధేయపడి వెనకకు పిలవాలనుకుంది అందులోనే ఆ ప్రయత్నం విరమించుకుంది ఎప్పటికైనా ఈ పరిచయాలకి ఈ పరిచయాలకి ముగింపు పలకాలి అది ఎంత దూరం జరుగుతుందని అనుకోలేదు తనలోని సమస్త చైతన్యాన్ని వంశీ తీసుకొని పోగా బలవంతంగా ఇంటివైపు అడుగులు వేసింది రాజేశ్వరి రాజేశ్వరికి క్రమంగా రోజులు రసహీనంగా కనిపించసాగాయి ఏదో పోగొట్టుకున్న తపన తన నిర్ణయం సరైంది కాదేమోనని శంక మనసులో ఆందోళనను కప్పిపుచ్చుకోవడానికి విపరీతంగా పనిని సృష్టించుకునేది ప్రొద్దుట స్కూల్కి వెళ్లే లోపల రెండు బ్యాచ్ల విద్యార్థులకు ప్రైవేట్లు చెప్పేది స్కూల్లో కూడా ఎంత పని ఇచ్చినా విసుగకుండా చేసేది హెడ్ మిస్టర్స్కి రాజేశ్వరి సహాయం లేనిదే ఒక్క క్షణం గడిచేది కాదు పనికి తనకు తాను అంకితం చేసుకున్న రాజేశ్వరి అంటే ఆవిడకి ఇష్టంగా ఉండేది సాయంకాలాలు అరుంధతిని దగ్గర కూర్చోపెట్టుకుని పాఠాలవి చూసేది రెండు చేతుల సంపాదించడం వలన ఆర్థికంగా సౌకర్యంగా ఉండేది రమణ అసీల్ మెట్ట దగ్గర ఓ పాత ఇల్లు అమ్మగారికి వస్తే కొనాలనుకున్నాడు తాను పోగు చేసిన మొత్తం డబ్బు తీసుకువెళ్ళి అన్నగారికి ఇచ్చి నమస్కారం చేసింది రాజేశ్వరి నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చావు చెల్లెల్లా కాకుండా కొడుకులా నన్ను పెంచావు నీకు ఇంతవరకు నేనేమీ సహాయం చేయలేదు కాదనకుండా ఈ డబ్బుని నీ కోసం ఉపయోగించు రమణ మాట్లాడలేకపోయాడు తనని మించి సంపాదిస్తున్న చెల్లెలు చూసుకుంటూ ఉంటే అతనికి ఎప్పుడూ గర్వమే రాజేశ్వరికి అప్పుడప్పుడు కరుణాకరం పిల్లలు మనసులో మెదిలేవారు అరుంధతిని అటువంటి తేనవైన పరిస్థితిలో ఊహించుకోలేకపోయింది అరుంధతి పేర తన పేర ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంది తలమునుకలుగా పనిలో మునిగిపోయినా ఏ అర్ధరాత్రిలో మెలకు వస్తే ఆమె మనసు వంశీ కోసం నిశ్శబ్దంగా రోధించేది అతని స్పర్శ కోసం శరీరం కలవరించిపోయేది తనని తాను సంభాలించుకుని మామూలు వ్యక్తి కావటానికి రాజేశ్వరికి చాలా శక్తి కావలసి వచ్చేది నా వంశీ ఎక్కడున్నావయ్యా నీకోసం నేను బెంగతో వచ్చిపోతున్నాను నీకు తెలుసా అంటూ తనలో తనే కుమిలి కుమిలి ఏడ్చేది దరిదాపు అరవయ్యో పడిలో పడ్డాక విశాలాక్షికి రోజులు కాస్త ప్రశాంతంగా పెడుతున్నట్టు అనిపిస్తున్నాయి రాజేశ్వరి అరుంధతిని ఎక్కువ ముద్దు చేసేది కాదు కానీ విశాలాక్షి మనవరాల్ని నెత్తిమీద పెట్టుకునేది కాలం మాంచలేని గాయం లేదు క్రమంగా రాజేశ్వరి జ్ఞాపకాలలో వంశీ మార్పు తెరలలో పడిపోయాడు సాయంత్రం రామకృష్ణ మిషన్ ప్రార్థనలకు వెళ్లడం ఓ అలవాటు కింద మారింది రాజేశ్వరికి కరుణాకరం పోయినప్పుడు నలుగురి కోసం పొట్టు తీసేసిన మనసులో ఏ విధమైన వైరాగ్యం లేదు వంశీ ఆమె జీవితంలో నుంచి తప్పుకున్నాక బ్రతుకు చాలా గడిచిపోయినట్లు అనిపించింది ఆమెకు సంవత్సరానికి తల్లికి ఓ నాలుగైదు చీరలు కొంటూ తను ఆ తెల్ల చీరలే కొనుక్కునేది నిరాభరణంగా తెల్లటి జుట్టు బట్టలతో చుట్టూ ముడివేసుకుని తిరుగుతున్న కూతుర్ని చూస్తూ ఉంటే విశాలాక్షి మనసుకు కోతగా ఉండేది కూతురు మనసులో గూడు కట్టుకుని ఉన్న పేరు వేదన ఆమె దృష్టిని దాటిపోలేదు కానీ తరచి అడిగి కూతుర్ని ఏనాడు నొప్పించలేదు రమణకు లీలగా రాజేశ్వరి మనసులో విచారానికి కారణం తెలుసు కానీ ముఖాముఖి చర్చిస్తే సమస్య ఎదురవుతుంది ఆ సమస్యకు సమాధానం తలదగ్గిర లేదు అందుకని అతను నిశ్శబ్దంగా ఊరుకున్నాడు ఆ ముగ్గురి మనసుల్లోనూ దోబూచి సమస్య సంవత్సరాలు గడుస్తుంటే జ్ఞాపకాల తొందరలో అడుగులు పడిపోయింది రాజేశ్వరికి ఇప్పుడు తన పని తన కూతురు సంరక్షణ నమ్మించి మరో వ్యాపకం లేదు మిగిలిన కాలం వేదాంత గ్రంథాలు చదివేది కావ్యాలు చదివేది చదివిన కొద్దీ మనసు వికసించేది ఇంత మంచి సాహిత్యం తన కిర్ణాలు అందుబాటులోకి రాలేదే అని బాధపడేది స్కూల్లో సంస్కృతం ఉపాధ్యాయుల దగ్గర సంస్కృతం నేర్చుకోసాగింది కావ్యపఠనం వల్ల జీవితం పట్ల సమగ్రమైన దృక్పథం ఏర్పడసాగింది అప్పుడప్పుడు గతించిన సంవత్సరాలలో తాను తీసుకున్న నిర్ణయం ఎంత అసమంజసమైందో తలుచుకుని ఆమె హృదయం బరువెక్కింది దాంపత్యం అంటే కేవలం శారీరక సంబంధం కాకుండా రెండు మనసులు ఒకరినొకరు సదవగాహన చేసుకోవటం కూడా తనది అన్ని విధాలా అర్థం చేసుకున్న వంశీని పోగొట్టుకు కొన్నాననే ఆవేదన ఆమె మనసును కాల్చేసేది కానీ కాలాతీతమయ్యింది జరిగిన వాటి గురించి బాధపడటం అవివేకం మనసుకి వచ్చిన నిర్లిప్తతో రోజులు ప్రశాంతంగా గడిచిపోసాగాయి చిన్మయానంద స్వామి వచ్చారని విని టౌన్ హాల్ దగ్గర సమావేశానికి వెళ్ళింది ఒకరోజు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తల్లి వదిన ఏదో హడావుడి పడుతున్నారు అరుంధతి ఏడుస్తూ అంతలో గట్టిగా వాదిస్తోంది రాజేశ్వరి తొందర తొందరగా లోపలికెళ్ళింది విశాలాక్షి చేటంత మొహం చేసుకుని అంది కూతుర్ని చూసి నీకు మంచి ఖర్చు తగిలించింది నీ కూతురు జానికి బుసిబుసిగా నవ్వుతూ అంది నాకిద్దరు కొడుకులే ఏ అచ్చటైనా ముచ్చటైనా ఈవిడి గారి వలనే తీరాలి రాజేశ్వరికి సంగతి అర్థమయ్యేసరికి కొంచెం సేపు పట్టింది తనింకా పసిపిల్ల అడ్డాలతో పెట్టా అనుకునే అరుంధతి భార్యా అవస్థల నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టింది వైపు ఆశ్చర్యంగా చూడసాగింది ఏమిటంతా ఆలోచిస్తున్నావు నీ కూతురికి పేరంటో అది కెట్ట వింటున్నావా రాజేశ్వరి పరధ్యానంలో నుంచి బయటపడింది అరుంధతి అంటోంది చిచి నాకు పేరంట చేస్తారా ఇదో పెద్ద ఘనకార్యమని అందరికీ చాటిస్తారా అమ్మా నువ్వు చదువుకున్న దానివి చెప్పు ప్రకృతి సహజంగానే జరిగేదానికి ఇంత రాద్ధాంతం ఏమిటమ్మా రాజేశ్వరి కూతురు వైపు వింతగా చూసింది అంతవరకు పసిపిల్లలా ఉన్న అరుంధతి సంప్రదాయానికి తిరుగుబాటు చేస్తోంది ఇప్పటికీ నెలకు మూడు రోజులు తన విధిగా వేరే ఉంటుంది ఎన్నోసార్లు అసహజం అనిపించినా తల్లిని నొప్పించలేక తాను ఏనాడు పన్నెత్తి మాట్లాడేది కాదు ఈ వేరేడంత పిల్ల ఎంత సూటిగా నిర్భయంగా నిజాన్ని ఎత్తి చూపిస్తోంది రాజేశ్వరి చటుక్కునాంది నిజమే అమ్మ ఈ రోజుల్లో చాదస్తంగా ఇవన్నీ ఏమిటి పేరెంట్ అది ఉంటే దాని స్కూల్లో పిల్లలు ఏడిపిస్తారు ఏం హడావుడి చేయొద్దు కాసేపు విశాలాక్షి జానికి బాధపడ్డారు కానీ ఇంట్లో అరుంధతి కలిసిపోవడానికి మాత్రం విశాలాక్షి ఒప్పుకోలేదు అరుంధతి కూడా ఏమీ మాట్లాడలేదు రమణ మేనకోలి పట్టు పట్టుపరికిని టెర్లి టెర్లిన్ ఓని తెచ్చాడు రాజేశ్వరి కూతురికి ఓ వెంటిపేట గొలుసు ఓ జత బంగారు గాజులు కొంది నాలుగో రోజు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని నగలు పెట్టుకుంటే అరుంధతి కొత్త అందాలతో వెలిసిపోయింది వెలిగిపోయింది నాలుగైదు సార్లైన మనవరాలికి ఆ రోజు తిష్టి తీసింది విశాలాక్షి జానకి రమణ పిల్లలు నాలుగైదు రోజులు రాజేశ్వరి ఇంట్లోనే ఉండి వెళ్ళారు ఆ తరువాత నెల అరుంధతి ఏమీ జరగనట్లు ఇంట్లో కలిసిపోయింది రాజేశ్వరికి నవ్వు వచ్చినా పైకి ఏమీ మాట్లాడలేదు సంగతి తెలిసిన విశాలాక్షి నాలుగు రోజులు తూంధాములు చేసింది కానీ జానకి కూడా వచ్చి అత్తగారికి నచ్చ చెప్పింది అత్తయ్యా ఈ రోజుల్లో ఇవన్నీ చూసి చూడనట్లు ఊరుకోవాలి అయినా మనం పని మనుషులకి మూడు రోజులు సెలవిస్తున్నామా అది ఏ విధంగా వస్తుందో మీకు తెలుసా కాసేపు కొనుక్కుని విశాలాక్షి ఊరుకుంది రాజేశ్వరికి కూతురు చూస్తుంటే గర్వంగా ఉండేది తను ఏదైనా నిర్ణయం తీసుకుంటే రకరకాల అనుమానాలతో బాధపడుతుంది చివరికి తను తీసుకున్న నిర్ణయం సరికాదని తర్వాత బాధపడుతుంది అరుంధతి ఏ విషయానికి రాజీ పడదు చిన్నపిల్ల అయినా కూతురి వాదనలో నిజాయితీకి విస్తుపోయేది రాజేశ్వరి ఆ సంవత్సరం టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అరుంధతి అరుంధతిని తర్వాత ఏం చదివించాలా అన్నది సమస్య అయింది రాజేశ్వరికి అయితే కూతురు డాక్టర్ అవ్వాలని ఉంది లెక్కలలో తిట్టా నీ కూతురు ఆ గ్రూప్ తీసుకోమను అని రమణ సలహా ఇచ్చాడు ఆర్ట్స్ గ్రూప్ చదువుతానని పట్టుపట్టింది అరుంధతి ఇంటర్మీడియట్ కొత్తగా ప్రవేశపెట్టిన సంవత్సరం తెలుగు మీడియంలో ఎంవీఎస్ కాలేజీలో చేరింది అరుంధతి తాను చదివిన ఇంటర్మీడియట్కి ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్కి విపరీతమైన తేడా కనిపించేది రాజేశ్వరికి తాను చదివిన రోజుల కంటే కోర్సు చాలా పెరిగింది అరుంధతి చదువులో చాలా చురుకుగా ఉండేది మొదటి సంవత్సరం బాగానే గడిచిపోయింది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం అరుంధతికి సాఫీగా గడవలేదు మార్చిలో టైఫాయిడ్ వచ్చింది తర్వాత సంవత్సరం పరీక్షలకు వెళ్ళవచ్చునని చెప్పినా వినకుండా పచ్చం తిన్నాక నీరసంతోనే పరీక్షలు రాసింది కూతురు పాస్ అవుతుందని ఏమాత్రం ఊహించలేదు రాజేశ్వరి కానీ పరీక్షా ఫలితాలు వెలువడ్డాక అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది అరుంధతి సెకండ్ క్లాస్లో పాస్ అయిన అరుంధతిని చూసి మురిసిపోయింది పిఏలో ఎకనామిక్స్ గ్రూప్లో చేరింది అరుంధతి ఎప్పుడూ నలుగురు స్నేహితులతో గలగలా మాట్లాడుతూ చేతన్య స్రవంతిలా ఉండేది అరుంధతి ఆ సంవత్సరం రాజేశ్వరికి హెడ్ మిస్ట్రెస్గా ప్రమోషన్ వచ్చింది తాను రిటైర్ అయ్యేలోగా ఓ ఇల్లు లేవతిస్తే బాగుండును అనుకునేది ఆ ప్రయత్నాలలో మాధవధార దగ్గర హౌసింగ్ బోర్డు కాలనీల గురించి విచారిద్దాం అనుకునేది ఎప్పుడు పని ఒత్తిడి బాధ్యతలు లేకపోతేనే ఉద్యోగం బాగుండేది ఏదో తన పాఠాలు తను చెప్పుకుని ఇంటికి వచ్చేస్తే మరి స్కూల్ చేస్తా ఉండేది కాదు ప్రమోషన్ వచ్చాక ఇరవై నాలుగు గంటలు స్కూల్ తాపత్రయంతోనే సరిపోతుంది అటు విద్యార్థులకు ఇటు అధ్యాపకులకు మంచిగా ఉండటం అనేది మీద సాము లాంటిది రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రవర్తిస్తే రాజేశ్వరిది కఠినమైన ప్రవర్తన అని విమర్శించుకునేవారు కొంచెం రూల్స్కి వెసులుబాటు ఇచ్చి మానవతా దృక్పథంతో ప్రవర్తిస్తే స్కూల్లో పిల్లలు మాస్టర్లు కూడా గైరు హాజరయ్యేవారు జ్యూటి అంటే ప్రాణం పెట్టేవారు పది మంది ఉంటే వీలుంటే పనిని దాటవేద్దామని చూసేవారు ఇరవై మంది ఉండేవారు పైగా చీటికి మాటికి ఇన్స్పెక్షన్స్ ఈ గొడవలతో రాజేశ్వరికి ఎక్కడ తీరిక ఉండేది కాదు ఇల్లు గురించిన వివరాలు కనుక్కుంటే కూడా వీలుండేది కాదు అప్పుడప్పుడు అరుంధతి మగపిల్లవాడైనా బాగుండి ఉండేదనుకునేది అంతలోనే తన ఆలోచనలకు తనే నవ్వుకునేది మగపిల్లలకు ఏ విషయంలోనూ తీసిపోవటం లేదు అరుంధతి స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్లో నిలబడి చాలా హడావుడి చేసింది ఓడిపోయింది కానీ పెద్ద స్నేహవర్గాన్ని సంపాదించు అరుంధతి బిఏ ఆఖరి సంవత్సరంలోకి వచ్చింది సాయంత్రం పూట టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకునేది ఆ సంవత్సరం రాజేశ్వరికి హౌసింగ్ బోర్డులో కొత్త ఇల్లు అయింది లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఇళ్ళు చక్కగా పొందిగ్గా ఉన్నాయి మాధవ్ధారికి కుటుంబం మార్చి మొదట్లో చాలా ఇబ్బందులు పడింది రాజేశ్వరి తన స్కూల్కి చాలా దూరం అరుంధతి కాలేజీకి దూరం రమణ ఇంటికి వెళ్ళాలంటే రెండు బస్సులు బారాల్సి వస్తుంది పోనీ ఆ ఇల్లు అత్తికిచ్చేసి టౌన్లోనే ఉండిపోతేనో అనే ఆలోచన వచ్చేది కానీ కష్టపడి కనుక్కున్న కనుక్కున్న ఇల్లు సొంత ఇల్లు అంటే మమత ఉంటుంది కూరలకి పాలకి కూడా ఇబ్బందిగానే ఉండేది విశాలాక్షి అస్తమానం అనేది అడవిలో తీసుకొచ్చి పారేశావు అని మనవరాలు కాలేజీకి కూతురు స్కూల్కి వెళ్ళిపోతే పెద్ద వయసులో పిక్కుబిక్కుమంటూ ఒక్కరితే ఉండటం అంటే ఆవిడకు విసుగ్గానే ఉండేది కానీ కూతురింట్లో ఆవిడకి సౌకర్యం హెచ్చుగా ఉండేది రాజేశ్వరి మొదటి నుండి ఇంటి పెత్తనమంతా తల్లి చేతికే ఇచ్చేసింది తల్లిని సంప్రదించినది ఏ ఖర్చు పెట్టేది కాదు అరుంధతికి చిన్న చిన్న వాటికి అమ్మమ్మ మీద ఆధారపడటం అలవాటైపోయింది విశాలాక్షికి కూతుర్ని వదిలేసి కొడుకు దగ్గర ఉండటం అంటేనూ ఇష్టం ఉండేది కాదు చాలా సంవత్సరాలు కూతురు దగ్గరే ఉండిపోవటం వలన ఆ ఇంట్లోనే ఆవిడికి స్వతంత్రంగా ఉన్నట్లు అనిపించేది కొంచెం వెళ్ళి రావటం శ్రమ అయినా ఇల్లు విశాలంగా ఉంది ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండటం వల్ల రాజేశ్వరి ప్రాణానికి తెరిపిగా ఉంది నలుగురితోనూ పరిచయాలు చేసుకోవటం పెద్దగా ఇష్టం ఉండదు రాజేశ్వరికి తన ఉద్యోగం ఇల్లు అదే వ్యాపకం ఆమెకు అరింధతికి ఓ విధంగా కొత్త ఇల్లు నచ్చింది చిన్నప్పటి నుండి నలుగురు సంసారాలున్న ఇంట్లో ఇరుకు వాటాల్లో ఉండి ఉండి ఆ ఇల్లు ప్రాణానికి సుఖంగా అనిపించసాగింది తనకంటూ ప్రత్యేకం ఓ గది కూడా కొత్త ఇంట్లో ఏర్పడింది క్రమంగా కాలనీ పెరిగిన కొద్దీ అది మామూలు ఊరిలాగే అవుతుందని అమ్మమ్మకు రచ్చ చెప్పేది నాలుగు గదులతో చిన్న కాంపౌండ్తో ఇల్లు అందంగా ఉండేది పైగా పట్టణపురతకు దూరంగా ఉండి ఊరి చివర ఉండటంతో ప్రశాంతంగా ఉండేది క్రమంగా సంసారాలు వచ్చి స్థిరపడటంతో ఆ కాలనీలకు కూడా కూరలు పళ్ళు అమ్ముకునేవాళ్ళు వచ్చేవారు సంవత్సరం తిరిగేసరికి అక్కడ సందడి బాగా పెరిగింది సిటీ బస్సులు కూడా చాలానే పడ్డాయి అరుంధతి బిఏ పూర్తి చేసేనాటికి పరిస్థితులు చాలా మెరుగుపడి వాతావరణం అంతా టౌన్ లాగానే సదుపాయంగా మారిపోయింది ఓ డాక్టర్ కూడా కాలనీకి దగ్గరలో డిస్పెన్సరీ తెరవడంతో ప్రాథమిక అవసరాలకు బాధపడనక్కర లేకుండా పోయింది అరుంధతి బిఈడికి పంప యూనివర్సిటీకి పంపడమా అనే విషయం రమణతో చర్చించింది రాజేశ్వరి రమణ సూటిగా అన్నాడు ఎక్కడో హాస్టల్లో పెట్టి చదివించడం కాదుగా ఊళ్ళో యూనివర్సిటీ ఉంది హాయిగా ఎంఏ చదివించు దానికి చదువు బాగా వస్తోంది కదా రమణ పెద్ద కొడుకు విశ్వం ఆ సంవత్సరం మెడికల్ కాలేజీలో చేరాడు ముందు అంత పెద్ద చదువుకి తాను తోకగలనా అని రమణ తటపటాయించాడు కానీ పిల్లవాడు చురుకైనవాడు మెరిట్లో సీట్ తెచ్చుకున్నాడు మరి ఆలోచించలేదు రమణ ఆ తర్వాత పిల్లవాడు ఇంకా హై స్కూల్ చదువులోనే ఉన్నాడు ధైర్యం చేసి కొడుకును మెడికల్ కాలేజీలో చేర్పించాడు రమణ అదే ధైర్యం చెల్లెలికి నూరు పోశాడు మనకంటే మన పిల్లలు పైకి చదవాలి రాజ్యం నా టైంలో స్కూల్ ఫైనల్కే మంచి ఉద్యోగం దొరికింది ఇప్పుడు మా ఆఫీసులో అటెండరీ ఉద్యోగాలకు ఇంటర్ వాళ్ళు వస్తున్నారు తొందరలో రిటైర్ అయిపోయేలా ఉన్నాను అయినా విశ్వాన్ని మెడికల్ కాలేజీలో చేర్పించే సాహసం చేశాను చిన్న చదువులు ఈ రోజుల్లో లాభం లేదు మనం వాళ్ళకిచ్చే మణులు మాన్యాలు ఏమీ లేవు కాస్త మంచి డిగ్రీ వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళ ప్రతికూలాలు బతుకుతారని ఆశ రాజేశ్వరికి అన్నగారి సలహా నచ్చింది అరుంధతి ఎంఏ ఎకనామిక్స్కి అప్లికేషన్ పెట్టింది ముందు వెయిటింగ్ లిస్టులో ఉంది అరుంధతి పేరు ఆ తర్వాత సీటు వచ్చినట్లు మెమో వచ్చాక అందరూ తేలిక్కనెట్టు వచ్చారు అరుంధతిని యూనివర్సిటీలో చేర్పించాక కొన్ని కొత్త సమస్యలు తలెత్తాయి మాధవదార నుంచి బస్సులు మరీ ఎక్కువ లేవు యూనివర్సిటీ వైపుకి అరుంధతి చాలా తొందరగా ఇల్లు వదలాల్సి వచ్చేది ఒక్కోసారి లైబ్రరీ వర్క్ ఉంటే ఉదయాన్నే బయలుదేరిపోవలసి వచ్చేది సాయంత్రం లైబ్రరీ వర్క్ చేసుకుంటే ఇంటికి చీకట్లో రాలేక ఇబ్బంది పడేది ఒక్కోసారి కను చీకటి ఉండగానే ప్రొద్దుపూట బస్సు కోసం పూట బస్సు కోసం వచ్చి నిరీక్షించేది రాజేశ్వరి తర్వాత తర్వాత కొత్త ఆలోచనలు రాసాగాయి కొంచెం డబ్బు వెసులుబాటు చూసుకుని హాస్టల్లో చేర్పించేస్తే అరుధతికి పెద్దగా శ్రమ ఉండదు అనుకునేది ఒక్కోసారి ఉదయం క్లాసులుంటే సాయంత్రం పూట క్లాసులు ఉండేవి కావు విశాలాక్షి మనవరాలిని ఏ టైం కావాలంటే ఆ టైం కల్లా వండి పెట్టేసేది మనవరాలు హాస్టల్లో చేరటం అనే మాటొస్తే విశాలక్ష్మి మండిపడేది కాస్త దూరమే అనుకో అయితే నువ్వు చదువుకోలేదు ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ అటు చదువుకుంటూ ఒళ్ళు హోనం చేసుకుని చేసుకునేదానివి అంతకంటే నీ ఏం కష్టపడిపోవటం లేదు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే పిల్ల పెళ్లికి పనికొస్తాయి డబ్బు దండక పనులు చేసుకోకండి అంతగా చదవలేనంటే ప్రైవేటుగా కట్టించు ఇంకా ఈ ఇంటి మీద అప్పు తీరాలి దాన్ని హాస్టల్లో పెట్టడం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో రాజేశ్వరి మరి మాట్లాడలేదు అప్పటికి అరుంధతి యూనివర్సిటీలో చేరి మూడు నెలలు కావస్తోంది ఆ రోజు ఉదయం లైబ్రరీ వర్క్ చేసుకుందామని ప్రొద్దుటే యూనివర్సిటీకి బయలుదేరింది తెల తెలవారుతోంది అప్పుడప్పుడే ఊరు ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుని నిద్ర లేస్తోంది దూరంగా ఓ కిళ్ళీ బడ్డీ ఉంది ఇంకా దూరంలో ఓ ఇద్దరు రిక్షా వాళ్ళు ఉన్నారు అంతా నిర్మానుషంగా ఉంది ఇరవై నిమిషాలు గడిచిన బస్సు రాలేదు దూరంగా ఓ ఆటో వస్తోంది ఖాళీగా ఆటో ఉంటే కొంత దూరమైన దానిలో పెడితే టైం కలిసి వస్తుందనుకుంది ఆ ఆటో అరుంధతి దగ్గరికి వచ్చి ఆగింది దానిలో నుంచి ఓ వ్యక్తి దిగాడు అరుంధతి దగ్గరగా వచ్చి మొరటుగా అన్నాడు నడు అరుంధతి తెల్లబోయింది ఆమె తత్తరపాటును చూసి మరింతగా రెచ్చిపోయాడు నిన్నేనే అరుంధతి రోషన్తో చిప్పును తలెత్తింది ఏయ్ నేనెవరనుకున్నావు యూనివర్సిటీలో చదువుకుంటున్న దాన్ని ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడు ఇప్పుడే కదే నా దగ్గర యాభై తీసుకున్నావు పెద్ద పెద్ద కబుర్లు చెప్పి దబాయిస్తున్నావు నడు ముందు బండెక్కు అరుంధతికి ఒళ్ళంత అవమానంతో వణికిపోయింది కళ్ళ వెంట నీరు తిరిగింది నలుగురైదుగురు దూరంగా నిలబడి చోద్యంగా చూస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంది చూడండి ఇతను నన్నేదో అల్లరి పెడుతున్నాడు యూనివర్సిటీకి వెళ్లాలని బస్సు కోసం నుంచుంటే అల్లరి చేస్తున్నాడు ఆ వ్యక్తి దురుసుగా అన్నాడు మీరే న్యాయం చెప్పండి బాబులు ఇప్పుడే ఈ కొంటకి యాభై ఇచ్చాను డబ్బు తీసుకుని మస్కా ఇద్దామని చూస్తోంది ఎవరనుకుంటుందో ఏంటో నడు అరుంధతి చేయి పట్టుకుని లాగపోయాడు కాస్త దూరంలో ఇద్దరు రిక్షా వాళ్ళు తమలో తాము నవ్వుకుంటూ జరుగుతున్న తతంగాన్ని చూసి ఆనందిస్తున్నారు చుట్టూ చేరిన నలుగురు వెటకారంగా నవ్వుతున్నారు పాత కేసు కాబోలు అరుంధతికి అయోమయంగా అనిపించింది చుట్టుపక్కల వ్యక్తులు ఎవరు తనని రక్షించేలా లేరు అవతల వ్యక్తి బాగా తాగి ఉన్నట్లు తెలుస్తూనే ఉంది ఏ జబర్దస్తి అయినా చేసేలా ఉన్నాడు కబుక్కుడు పరుగు పెట్టే పోయింది ఆ వ్యక్తి వెంటనే అరుంధతి గట్టిగా పట్టుకుని అరుస్తున్నాడు నాకే టోకరా ఇస్తున్నావటే అరుంధతి నిస్సహాయంగా ఏడవసాగింది పుస్తకాలు కింద పడిపోయాయి సాయశక్తిలా అతనితో పెగునూరులాడుతూ కేకలు వేస్తూ విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఏడుస్తూనే ఉంది అంతలో దూరంగా ఓ యువకుడు రావటం కనిపించింది అతన్ని ఎక్కడో చూసినట్లే ఉంది బలవంతా ఉపయోగించి ఏమండి అని అరిచింది ఆ యువకుడు తొందరగా పరిగెత్తుకొచ్చాడు ఒక్క సెకండ్లో అరుంధతిని ఆటోలో తోసేసి ఆటో కదిలేలా ఉంది ఆ యువకుడు వచ్చి గట్టిగా అరిచాడు ఏమిటిదంతా అరుంధతి బలవంతా ఉపయోగించి ఆ వ్యక్తి నుంచి తప్పించుకుని వచ్చింది మీరు మీరు చెప్పండి రవీంద్రను రవీంద్ర గారు ఈ గోండా ఎవరు నన్ను చాలా అల్లరి పెడుతున్నాడు అంటూ ఏమీ చెప్పలేక వెక్కి వెక్కి అడవసాగింది రవీంద్ర ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఏమిటిది ఆ వ్యక్తి నిర్లక్ష్యంగా అన్నాడు అది నా దగ్గర యాభై రూపాయలు తీసుకుంది ఇప్పుడు రానని పెట్టు చేస్తోంది అనవసరంగా ఈ వ్యవహారంలో తలదూర్చకు రవీంద్ర రౌద్రంగా అన్నాడు నోర్మి రాస్కెల్ అమ్మ ఎవరనుకుంటున్నావు వాళ్ళమ్మగారు హెడ్మిస్ట్రెస్ ఈవిడ యూనివర్సిటీలో చదువుకుంటోంది ఆ వ్యక్తి రవీంద్రుడు బలంగా వెనక్కి రట్టాడు దీనికి నువ్వు మిండగాడివి కాబోసు ఎంత ఏమిటి మన రేటు అతను మాట పూర్తి చేయలేదు రవీంద్ర బలంగా ఆ వ్యక్తి మొహం మీద కుట్టాడు ఎదురు చూడని ఆ ఆఘాతానికి అవతలి వ్యక్తి తిమ్మెరిపోయాడు ఆ వ్యక్తి తనను తాను కూర తీసుకునే లోపల రవీంద్ర మరింత బలంతో ఆ వ్యక్తి మొహం మీద గట్టిగా కొట్టాడు అంతట్లో బస్సు వచ్చింది ఆ హడావుడిలో ఆటోతో సహా వ్యక్తి జారుకున్నాడు బస్సు కదిలే వరకు రవీంద్ర మాట్లాడలేదు ఆ తర్వాత అరుంధతితో అన్నాడు ఈరోజు ఈ క్లాసెస్ మానేయండి నడవండి మీ ఇంటి వరకు వచ్చి దింపుతాను అరుంధతి లాగా నడుస్తూ నేల మీద చెల్లా చెదిరైన పుస్తకాలని పర్సును తీసుకుంది మెదడంతా మొద్దుబారిపోయింది బారిపోయింది నెల్లాళ్ళు లంకణాలు చేసినట్టుగా వచ్చిన కూతుర్ని చూసి రాజేశ్వరి నిర్ఘాంతపోయింది వెక్కి వెక్కి ఏడుస్తున్న అరుంధతిని చూసి మరింత కలవరపడింది సహజంగా అరుంధతికి ధైర్యం హెచ్చు అటువంటి పిల్ల పేలగా బావురుమని ఏడుస్తుంటే రాజేశ్వరికి మతిపోయింది రవీంద్ర నెమ్మదిగా జరిగిన సంఘటనను రాజేశ్వరికి వివరించి చెప్పాడు రాజేశ్వరి గుండె దడదడ రాడింది నిలువెల్లా వణికిపోయింది కాస్తలో ఎంత ప్రమాదం తప్పిపోయింది రవీంద్ర సమయానికి రాకపోతే ఆ గుండా అరుంధతిని ఈ పాటికి ఏ బ్రోతల్ హౌస్లో చేర్చేసి ఉండేవాడు విశాలాక్షి ఏడుస్తూ అంది అడవిలో కాపురం చేస్తున్నామే తల్లి ఊరు చివర అని మొదటి నుండి మెత్తు మొత్తుకుంటూనే ఉన్నాను వేడివేడి కాఫీ తీసుకువచ్చి అరుంధతికి రవీంద్రకు ఇచ్చింది రాజేశ్వరి రవీంద్ర లేచి నుంచున్నాడు నేను ఎంఎస్సీ చదువుతున్నానండి ఈ కాలనీలోనే రూమ్ అద్దెకి తీసుకుని ఉంటున్నాను మిమ్మల్ని మీ అమ్మాయిని కూడా అప్పుడప్పుడు బస్సులో చూస్తూనే ఉంటాను పాటు మీ అమ్మాయిని ఒంటరిగా ఎక్కడికూ పంపకండి యూనివర్సిటీకైనా ఎవరినైనా తోడిచ్చి పంపండి వస్తానండి రవీంద్ర వెళ్ళిపోయాక కూతురి పక్కలో కూర్చుని తల నిమరసాగింది ఆడదాని జీవితంలో ఎన్ని రకాల సమస్యలు తలెత్తుతున్నాయి గాంధీగారి వాక్యాలు గుర్తుకు వచ్చాయి అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఆడది నిర్భయంగా తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అటువంటి స్వతంత్రం మనకు కనుచూపు మేరలో ఉందా తెలతెల వారుతుంటే నలుగురు మనుషులు తిరిగే ప్రదేశంలో అరుంధతి మీద ఇంత అత్యాచారం జరిగింది మనిషి సంఘజీవి అంటారు నిజానికి పక్కనున్నవాడు తన దారిని తను పోతుంటే సంఘంలో ఎవరికి మాత్రం ఏం భద్రత ఉంది ఈ సంఘానికి ఈయన ఎంతో వెరిచి ఎన్నో సమయాల్లో జీవితం ఫలవంతమయ్యే అవకాశాలను చేజేతులరా వదులుకుంది అందరూ వేడుక చూశారు కానీ ఓ ఆడపిల్ల ఆక్రోషిస్తే సత్యాన్వేషణ చేసిన వ్యక్తి ఒక్కడు లేడు అధర్మాన్ని ప్రతిఘటించిన మనిషి అక్కడ లేడు రవీంద్రకైనా అరుంధతి యూనివర్సిటీలో చదివే అమ్మాయి అని తెలుసుకొనక అతన్ని ఎదుర్కొన్నాడు లేకపోతే ఏదో తగాదా అని ఆ అమ్మాయి ప్రేక్షకు ఆ అబ్బాయి ప్రేక్షకుడే అయ్యేవాడు ఏవైనా ఆ గోండాను ఎదుర్కొని తన అరుంధతిని పెద్ద విపత్తు నుండి బయటపడవేశాడు అందుకు ఆ యువకుడికి తను సదా కృతజ్ఞుడే కృతజ్ఞురాలే ఉండాలి రాజేశ్వరికి వణుకు ఇక తగ్గలేదు శోకంతో ప్రథమ తీవ్రత తగ్గి వెక్కులు పడుతున్న కూతురిని వడిలోకి తీసుకుంటుంటే ఆమెకు పెద్ద పెట్టున దిక్కు వచ్చింది సాయంత్రం రమణ వచ్చి చాలాసేపు ఉన్నాడు రాజేశ్వరితో అన్నాడు రమణ ఈ మధ్య విశాఖలో కిడ్నాపింగ్ ఎక్కువైంది ఈ ఆడపిల్లల్ని ఎత్తుకుని వెళ్ళే వాళ్ళు ముఠాలు ముఠాలుగా ఉన్నారట ఆ మధ్య సినిమాకు వచ్చిన ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని బలవంతంగా టాక్సీలో కొందరు ఎత్తుకుపోయారని మా ఆఫీస్ అతను చెప్పాడు పేపర్లలో చూ చూడటం లేదు గల్ఫ్ దేశాలకు అమ్మాయిల ఎగుమతుల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి ఎటొచ్చి వచ్చి మనదాకా వచ్చింది కనుక ఈరోజు మనం కంగారు పడవలసి వస్తోంది అరుంధతిని ఒంటరిగా పంపటం అంటే ఎట్లాగని సమస్య వచ్చింది రాజేశ్వరికి రమణ అన్నాడు పోనీ మా ఇంట్లో కొన్నాళ్ళు ఉండమను విశ్వము చిన్నాడు దింపి వస్తూ ఉంటారు మేము ఉండేది టౌన్లో కనుక బస్సులు తొందరగానే దొరుకుతాయి అది కాక ఆల్మెట్టి దగ్గర నుంచి అయితే యూనివర్సిటీకి చాలా బస్సులు ఉన్నాయి అరుంధతి ఒప్పుకోలేదు ఓ దురదృష్ట క్షణంలో ఆమె అతలాకుతలం అయిపోయింది తిరిగి సహజమైన ధైర్యంతో అంది పర్వాలేదు మామయ్య ఎప్పుడూ ఎదురు చూడని సంఘటనతో నేను హడలెత్తిపోయాను కాస్త జాగ్రత్తగా ఉంటాను ఎక్కడైనా కరాటే ఫైటింగ్ నేర్పే స్కూల్ ఉందేమో కనుక్కోవాలి మేనకోడలి మాటలకు గట్టిగా నవ్వాడు రమణ అయితే ఫైటింగ్ చేసేసి కుండాలను ఓడిస్తావన్నమాట అరుంధతి తీవ్రంగా ఉంది లేదు నేను సీరియస్గా చెప్తున్నాను మామయ్య ఫైటింగ్ రాకపోయినా కనీసం కారం కొండై నా దగ్గర ఉంచుకోవడం చేయలేమా మరి ఇంట్లో పనిచేసే అప్పల దర్సుకి చూడు చేతులకి ఎంత లావు కడియాలో వాటితో మోదితే ఎంత మగవాడికైనా తల తెమ్ము తిరిగిపోతుంది చదువుకొని వాళ్ళే నాకంటే నయం తమని తాము ఎట్లా రక్షించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు అప్పుడు విశాలాక్షి కలగజేసుకుని అంది నిజమేనా రమణ మా చిన్నప్పుడు ఇష్టం లేని ఆడదాని ఒంటి మీద చెయ్యి వేయటం అంతే అసాధ్యంగా ఉండేది తంపులు దింపి పిండి రుప్పి చేతులు బాగా బలంగా ఉండేవి అవసరం వస్తే అవతలి మగవాడి గుడ్లు పీకేసైనా పారిపోయి వచ్చే బలం ఆడవాళ్ళలో ఉండేది ఎన్ని చర్చలు విన్నా అరుంధతికి పెద్దగా ధైర్యం రాలేదు అరుంధతితో నాలుగు రోజులు రాజేశ్వరి యూనివర్సిటీ వరకు వెళ్ళి వచ్చేది అరుంధతి వచ్చేటప్పుడు ఎవరు స్నేహితురాలితో కలిసి వచ్చేది కానీ ఎంతకాలం అట్లా కుదురుతుంది ఊరికి దూరంగా ఉన్న ఇల్లు రాజేశ్వరి మళ్ళా స్కూల్కి వెళ్ళాలి అట్లాగని కూతురిని ఒంటరిగా పంపే ధైర్యం లేదు అరుంధతి పర్లేదు వెళ్లగలననేది అయినా రాజేశ్వరి మనసులో కోటి శంఖలు బెదిలాయి ఓసారి రవీంద్ర రాజేశ్వరికి స్టాప్లో కనపడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు రాజేశ్వరి అంది మళ్ళీ కనపడలేదేం బాబు ఏదో పనితో సరిపోతుందండి మీ అమ్మాయి అప్పుడప్పుడు లైబ్రరీలో కనపడుతూనే ఉన్నారు రాజేశ్వరి అతనితో తన సొద వెళ్ళబోసుకుంది రోజు అరుంధతిని దింపి రావటం అంటే నాకు చాలా శ్రమగా ఉంది బాబు పైగా స్కూల్ టైం అయిపోతోంది అట్లాగని దాన్ని ఇప్పట్లో ఒంటరిగా పంపను లేను ఆ ధైర్యం నాకు లేదు నువ్వు ఉండేది చుట్టుపక్కలే కదా బాబు కాస్త ఆ సంగతి వచ్చి ఆరేదాకా అరుంధతితో నువ్వు సాయం చేయకూడదు రవీంద్ర కాసేపు తరపటాయించి అన్నాడు మా సైన్స్ వాళ్ళ టైమింగ్లు ఆర్ట్స్ వాళ్ళవి కలవండి పైగా మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గర నుంచి తీసుకురావాలంటే నేను మరో అరగంట ముందు బయలుదేరాలి ఏమీ లేదండి నేను ప్రొద్దుటి పూట ఇతర కాలేజీ పిల్లలకు చూషన్ చెప్తాను వాళ్ళని పంపించి నేను బయలుదేరాలి అద్దె చౌక కదా అని ఈ కాలనీలో గతి తీసుకుని ఉంటున్నాను ఎట్లాగో సర్దుకోవాలి రేపటి నుంచి అరుంధ్ గారిని కాస్త తొందరగా తయారయ్యి ఉండమనండి నేను వస్తాను అయినా ఓ పది రోజులు గడిస్తే ఇంకా సంగతి పాతపడి మనం మర్చిపోతాంలేండి రవీంద్ర మాటలతో రాజేశ్వరికి కొన్నంత బరువు దిగినట్లయింది మర్నాడు ఉదయం రవీంద్ర వచ్చేసరికి అనుందతి ఇంకా తెమలనే లేదు విశాలాక్షి అతన్ని కూర్చోబెట్టి యోగక్షేమాలు విచారించింది నేను కన్నవాళ్ళు గొప్పవాళ్ళు బాబు ఇంత విషయం వందనం ఇంత వినయం వందనం ఈ రోజుల్లో అబ్బాయిల్లో చూడటం లేదు మా మనవడు ఉంటాడు జులపాళ్ళ జుట్టు పెంచుకుని పెద్దవాళ్ళను కాదురు చేయుడు మీదేం నాయన యలమంచర్ దగ్గర పల్లెటూరండి బాగుంది నాయన మీద ఏ శాఖ రవీంద్ర చిన్నగా నవ్వి అన్నాడు మేము హరిజనుల మండి విశాలాక్షి తల మీద కుండెడు చన్నీళ్లు దిమ్మరించినట్లయింది ఆవిడ మొహం వివర్ణమైపోయింది తెలియని ఆందోళనతో మనసు కంగారు పడింది కూతురు కొడుకు ఉద్యోగాలు చేస్తున్నారు బయట రకరకాల వ్యక్తులతో ఉద్యోగ ధర్మంలో కలిసిమెలిసి తిరుగుతూనే ఉంటారు ఇంటికి వచ్చేవాళ్ళు సాధారణంగా తక్కువ మందే వస్తారు అందులోనూ తన ఆచారానికి తగ్గవాళ్లే వస్తారు ఈ పిల్లవాడికి తన చేతితో తను కాఫీ ఇచ్చింది అతడు తాగిన గ్లాసు లోపలికి తీసుకుని వెళ్ళింది ఆవిడ నెమ్మదిగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయి పెరట్లో దిగాలుగా కూర్చుని పోయింది అరుదతి రవీంద్ర వెళ్ళాక వీధి తలుపు గడివేసి లోపలికొచ్చింది రాజేశ్వరి తల్లినంత విషాదంగా ఈ మధ్యలో చూడలేదు రాజేశ్వరి కంగారు పడుతూ అడిగింది ఏం జరిగిందమ్మా విశాలాక్షి తీనంగా అంది విన్న రాజ్యం రవీంద్ర పంచగుడట రాజేశ్వరి తేలిక నిట్టొచ్చింది అదా ఇంకా ఏంటో అనుకున్నాను హాస్పిటల్లో కిందటి వారం నీకు రక్తం పోటు తీసిన డాక్టర్ ఎవరనుకున్నావు విశాలక్షి విసురుగా అంది వైద్యో నారాయణో హరి అన్నారు అది వేరు ఇంటికి పిలిచి కలుపుకోవటం వేరును రాజేశ్వరి నవ్వింది అమ్మా మన కులాలు అప్లికేషన్లో రాసుకోవడానికి తప్ప మరెందుకు పనికి రావటం లేదు హోటళ్లలో అందరం ఉంటున్నాం అందరం తింటున్నాం హాస్టల్లో కలిసే ఉంటున్నాం రైడ్లు బస్సుల్లో కలిసి ప్రయాణం చేస్తున్నాం ఇంకా కులం మతం అంటూ ఈ రోజుల్లో కూడా వాటిని పట్టుకుని వేలాడటం అర్థం లేని పనమ్మ కులవృత్తులను వదిలేసి మనుగడకు మనిషి వెంపలాడటం ప్రారంభించడంతో కులాలకు స్వస్తి జరిగింది రవీంద్ర బుద్ధిమంతుడు చక్కగా చదువుకుంటున్నాడు అంతకంటే అతని కులంతో మనకి పనే ఉందమ్మా విశాలాక్షి కోపంగా అంది ఇంతింత ఆచారాలు ఆరాచారాలు నేను చెయ్య రెండు మూడు నెలలు గడిచేసరికి అరుంధతి తన దారిని తాను ఒంటరిగా యూనివర్సిటీకి వెళ్ళటం మొదలుపెట్టింది రవీంద్ర సెలవున్న రోజున కాసేపు వచ్చి కూర్చునేవాడు రాజేశ్వరితోనూ అరుంధతితోనూ కాసేపు కబుర్లు చెప్పేవాడు అప్పుడప్పుడు విశాలాక్షి కూడా దూరంగా కూర్చుని మాట్లాడేది రాజేశ్వరికి రవీంద్ర అవసరం చాలా ఉండేది బ్యాంకుకు వెళ్ళి రావటం ఇన్సూరెన్స్లు కట్టడం ఎలక్ట్రికల్ బిల్లులు కట్టడం వంటి పనులను రవీంద్రకి ఒప్పగించేసిందామె అతనికి రాజేశ్వరి అంటే గౌరవం అభిమానం ఉండేవి అమ్మ అని పిలుస్తూ ఆమె ఏం చెప్పినా సంతోషంగా చేసి పెట్టేవాడు విశాలాక్షి కూడా అతని అవసరం వస్తూనే ఉండేది ఏమైనా మాత్రలైపోయినా హార్లిక్ సీసా కావలసి వచ్చినా ఆవిడ రవీంద్ర చేతిని తెప్పించుకునేది రమణ అనేవాడు రవీంద్ర పరిచయం అయ్యాక మా చెల్లెల కుటుంబాన్ని గురించి బెంగ తీరింది చాలా తక్కువ కాలంలోనే ఆ కుటుంబానికి సన్నిహితంగా వచ్చిన రవీంద్రను చూస్తుంటే రాజేశ్వరికి కొడుకులు లేని కొరత కొట్ట వచ్చినట్లు కనపడేది అరుంధతికి ప్రీవియస్ పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి గదిలో చాప వేసుకుని చాప నిండుగా నోట్స్లో పుస్తకం పెట్టుకుని చదువుతూ నిద్రిస్తే ఓసారి తలగడ మీద తల అంచి మళ్ళా మత్తు తీరాక పుస్తకాలు ముందేసుకుంటూ పగలు రాత్రి పేదం తిరిగినంతగా చదివింది అరుంధతి రవీంద్రకు అరుంధతికి పరీక్షలప్పుడు స్కూల్కి సెలవు పెట్టేసింది రాజేశ్వరి కన్న కొడుకులో ఆదరిస్తున్న రాజేశ్వరి అనురాగానికి కరిగిపోయేవాడు రవీంద్ర వస్తాయి వస్తాయి అనుకున్న పరీక్షలు వచ్చేసాయి చూస్తుండగానే కదిలి వెళ్ళిపోయాయి నీరసంతో బరువు తీరిన సంతోషంతో ఇంటికి వచ్చిన అరుంధతి విశాలాక్షిని కావలించుకుని గిరిగిరా తిప్పేసింది అమ్మమ్మ నా పరీక్షలు అయిపోయాయి ఉండవే తల్లి ముసలిదాన్ని నా మీద ఏమిటే నీ విరగబాటు అంటూ విశాలాక్షి కోరపెట్టినా వినలేదు పెరట్లోకి గబగబా వెళ్ళి అప్పల నర్సుతో చెప్పింది నాకు పరీక్షలు అయిపోయి అయిపోయే తెలుసా గిన్నెలు తోముకుంటూ అది మాట్లాడలేదు తల్లి ఇంట్లో లేదు జోలు వేసుకుని తిన్నగా రవీంద్ర గదికి వెళ్ళింది అతను రికార్డులతో కుస్తీ పడుతున్నాడు అరుంధతి చూసి కూర్చోమని చెప్పి తన పనిలో మునిగిపోయాడు రవి నా పరీక్షలు అయిపోయాయి తెలుసా అంది తెలుసు అన్నాడు గ్రాఫ్ కేస్తూ చటుకున అతడి చేతిలో పెన్సిల్ లాగేసింది నేను చాలా సంతోషంగా ఉన్నాను రవీంద్ర నవ్వాడు నువ్వైతే ఆర్ట్ స్టూడెంట్వి మాకు ప్రాక్టికల్స్ ఓరల్స్ అయ్యేదాకా ప్రాణం తెలిపిన పడదు అయినా నీది ఇంకా ప్రీవియస్ వచ్చే ఏడు పరీక్షలయ్యాక నిజంగా సంతోషంగా ఉంటావు అరుంధతి విసురుగా లేచింది చదివి చదివి బోర్ కొట్టి పరీక్షలయ్యాయి కదా అని మనసారా ఎవరితోనైనా కలిసి నవ్వుకోవాలంటే అందరూ పుట్టి మునిగినట్లు మొహాలు పెడుతున్నారు విసవిసా వెళ్ళిపోతున్న అరుంధతిని వారించాలనుకున్నాడు మళ్ళా ఆ ప్రయత్నం అని గ్రాఫ్లో మునిగిపోయాడు రవీంద్ర రిజల్ట్స్ రాగానే వచ్చి రాజేశ్వరికి పాదాభివందనం చేశాడు రవీంద్ర ఇదంతా మీ మీచలవేనమ్మ ఫస్ట్ క్లాస్ వచ్చింది విశాలక్షి కూడా సంతోషించింది అరుంధతి ఇంట్లో లేదు అక్కడి నుంచి తిన్నగా యూనివర్సిటీకి వెళ్ళాడు రవీంద్ర ఫైనల్ ఇయర్ ఎంఏ క్లాస్లో ఉన్న అరుంధతి కోసం అరగంట నిరీక్షించాల్సి వచ్చింది క్లాస్ అవగానే బయటకు వచ్చిన అరుంధతిని సమీపించి శుభవార్త చెప్పాడు అరుంధతి మొహం ప్రఫుల్లమైపోయింది కష్టపడ్డావు దానికి ఫలితం సాధించావు నడు క్యాంటీన్కి వెడదాం నీకు స్వీట్ తినిపించాలి టిఫిన్ తింటూ ప్లాన్ చెప్పాడు రవీంద్ర ముందు వీలైనంత తొందరలో ఉద్యోగంలో చేరాలని ఉంది అతనికి జూనియర్ కాలేజీల్లో అతని సబ్జెక్టులో చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి ముందు ఉద్యోగంలో చేరి ఆ తర్వాత క్లాస్ వన్ పరీక్షలకి లేదా కొన్నాళ్ళ ఏక రీసెర్చ్లో చేరటం అరుంధతి అడిగింది ఏ ఇప్పుడే రీసెర్చ్లో చేరరాదు స్కాలర్షిప్ వస్తుందిగా లేదు అరు కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలి చదువంటే విసుగెత్తింది అరుంధతిరిగి అరుంధతికి అతని మాట నిజమనిపించింది ఎడతెరిపి లేని చదువుతో తనకి తలనొప్పిగానే ఉంది ఎక్కువ కష్టపడి చదివే విద్యార్థుల్లో కూడా ఓ సాచురేషన్ పాయింట్ ఉంటుంది అంతవరకు చదివాక ఓ టైంలో పుస్తకాలంటే అమితమైన చిరాకు వస్తుంది తను ప్రస్తుతం ఆసక్తిలోనే ఉంది రెండు నెలల్లో జూనియర్ లెక్చరర్గా ఆటస్ వచ్చాయి రవీంద్రకు డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ అతనిది పైగా ఫస్ట్ క్లాస్ వచ్చింది అతనికి అందులోనూ వెనకబడిన తరగతుల ప్రాధాన్యత అతనికి ఉంది నే దేశంలో విలైతాండవం చేస్తున్న నిరుద్యోగ సమస్య కఠోర హస్తాల్లో నలికి కృషించిపోకుండా రవీంద్ర ఉద్యోగంలో తొందరగానే చేరగలిగాడు ఉద్యోగంలో చేరాక డాబా గార్డెన్స్లో గది చూసుకున్నాడు రవీంద్ర అతనికి కాలేజీకి వెళ్లడానికి అక్కడ నుంచి సదుపాయాలు హెచ్చు హోటల్స్ దగ్గరలో ఉంటాయి రాజేశ్వరి అతను మాధవ్ దారను వదిలేస్తున్నాడంటే చాలా బాధపడింది నువ్వేమీ అత్తె వక్కర్లేదు మా ఇంట్లో ఉండిపో ఎందుకయ్యా అంత దూరం వెళ్తావు అంది రవీంద్ర నవ్వాడు నేను ప్రతివారం మిమ్మల్ని చూడటానికి వస్తానమ్మా మీ అందరినీ నేను కూడా ఈ జన్మలో దూరం చేసుకోలేను రవీంద్ర వెళ్ళబోయే రోజున రాజేశ్వరి అతన్ని భోజనానికి పిలిచింది రెండేళ్లుగా అలవాటు పడిపోయిన విశాలాక్షి కూడా అతను దూరంగా వెళ్ళిపోతాడంటే బాధ వేసింది మనస్ఫూర్తిగా అతనికి ఆ రోజు తన చేత్తోనే ఒడ్డించి కొసరి కొసరి తినిపించింది విశాలాక్షి ఆ రోజు యూనివర్సిటీ నుంచి అలసటగా వచ్చింది అరుంధతి తల్లి ఏవేవో స్వీట్స్ పట్టుకొచ్చి పెట్టింది ఇవన్నీ ఏమిటమ్మా అంది అరుంధతి రవీంద్ర వచ్చాడు మొదటి జీతంలో కొన్నానంటూ నాకు స్వీట్ పార్కెర్ నాకు స్వీట్స్ పార్కర్ పెన్ను తెచ్చాడు అమ్మమ్మకి పళ్ళు హార్లిక్ సీసా తెచ్చాడు ఎంత చెప్పన్నా వద్దనకుండా వినకు వద్దన్నా వినకుండా ఇచ్చేసి వెళ్ళాడు అన్నట్టు నువ్వు నిన్నో మొన్నో కనపడ్డావంట కదా అవును లైబ్రరీ నుంచి వస్తుంటే దారిలో కనిపించాడు ఉద్యోగంలో చేరాక చాలా మారిపోయాడు లాంగ్ స్లీవ్తో టక్ చేసుకుని చాలా టీవీగా ఉన్నాడు లెక్చరర్ ఫోర్స్ భలే వచ్చింది మనింటికి వస్తానని చెప్పమన్నాడు నేనే మర్చిపోయాను అవును ఇంతకీ మరి నాకేం తెచ్చాడుటా అరుంధతి మాటలకు నవ్వింది విశాలాక్షి నీ పెళ్లికి మంచి ప్రజెంట్ ఇస్తాడు సంపాదన పరుడయ్యాడుగా అంది అరుంధతి విసుగ్గా అంది ప్రస్తుతానికి నాకు పెళ్ళి ఒకటి తక్కువగా ఉంది ఈ సిలబస్ మారి పరీక్షలు రాయటం కంటే పెళ్లి చేసుకుని అవలేలగా ఆరుజన మంది పిల్లలకి కంటం చాలా తేలిక రాజేశ్వరి కూతురు మాటలకు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సెమినార్ పేపర్లు అన్నింటినీ ముందేసుకుని కూర్చుంది అరుంధతి క్లాసులు అయ్యాక యూనివర్సిటీ క్యాంపస్లో బస్సు కోసం నిలుచుని ఉంది అరుంధతి దూరం నుంచి రవీంద్ర వస్తూ కనిపించాడు అరుంధతిని చూసి రోడ్ క్రాస్ చేసుకుంటూ వచ్చి ఆమెను కలుసుకున్నాడు ఇంటికే నారు అవును నువ్వెక్కడికి వెళ్తున్నావు రవీంద్ర నుదుటికి పట్టిన చెమటను రుమలతో రుమాలతో అత్తుకుంటూ అన్నాడు ఓ ఫ్రెండును కలుసుకోవాలని వచ్చాను అతను లేడు నువ్వు కనిపించావు అరుంధతి అడిగింది నాతో మా ఇంటికి రారాదు అమ్మకి ఈరోజు సెలవు నాకు రిజిస్టార్ ఆఫీస్లో కాస్త ఉంది అది పూర్తి చేసుకోవాలి పొన్ని నువ్వు నాతో రాకూడదు క్యాంటీన్లో కాస్త తినేసి నా పని చూసుకుని మీ ఇంటికి వెళదాం అరుంధతి అభ్యంతరం పెట్టలేదు దారిలో అంది అరుంధతి ఉద్యోగంలో చేరాక చాలా మారిపోయావు బట్టలు అది చాలా స్టైల్గా తయారైపోయావు రవీంద్ర నవ్వాడు ఎప్పుడూ ఫుల్ హ్యాండ్స్ స్టక్ చేసుకుని అతను హుందాగా కనిపిస్తున్నాడు అరుంధతి గలగల కబుర్లు చెప్తుంటే వింటూ నెమ్మదిగా నడుస్తున్నాడు ఓ ఆటో స్పీడ్గా అరుంధతి పక్కగా పోయింది చటుక్కున అరుంధతిని యువతలకు లాగేసి విసుక్కున్నాడు రవీంద్ర ఏమిటా కబుర్లు దారి చూసుకున్నాడు క్యాంటీన్లో టిఫిన్ తింటూ అరుంధతి రవీంద్రతో పోట్లాట వేసుకుంది రవీంద్రుడు చూస్తూ అడిగింది నువ్వు నా ఫ్రెండ్వి అవునా కాదా చెప్పు రవీంద్ర నవ్వాడు అరుంధతి డబాయిస్తూ అంది చెప్పు రవీంద్ర మళ్లీ నవ్వాడు ఏమో నాకు తెలియదు ఓసారి బాగా మాట్లాడతావు అప్పుడు నీకు ఫ్రెండునే కాబోలు అనుకుంటాను అంతట్లో చిటపటలాడుతూ విరుచుకుని పడిపోతావు బాబోయ్ ఈవిడితో నాకు స్నాహం వద్దు పాడువద్దు బ్రతికుంటే బలిసా తినొచ్చు అనిపిస్తుంది అరుంధతి కోపంగా చూస్తూ అంది అంటే నేను నీతో ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉన్నానా రవీంద్ర నెమ్మదిగా అన్నాడు చీ క్యాంటీన్లో అరుపులేమిటి కావాలంటే తీరిగ్గా ఆ తర్వాత పోట్లాడొచ్చు ముందా టిఫిన్ తిను అరుంధతి రవీంద్ర యూనివర్సిటీలో పని ముగించుకునేసరికి సాయంత్రం అయిపోయింది రవీంద్ర అరుంధతిని బీచ్కి రమ్మని అడిగాడు అరుంధతికి అప్పుడే ఇంటికి వెళ్లాలని లేదు రోజంతా కష్టపడిన ఆమెకు కాస్త విశ్రాంతిగా చల్లటి గాలిని పీల్చుకోవాలనిపించింది ఇద్దరూ బీచ్లో నడవసాగారు అరుంధతి అడిగింది నీ ఉద్యోగం ఎట్లా ఉంది పర్వాలేదు పిల్లలు బాగానే వింటున్నారు అవును గాని నీ చదువు ఎట్లా ఉంది అారు బాగానే చదువుతున్నాను క్లాస్కి ప్రయత్నం చెయ్యి బయట కట్టే తిరగనీయకుండా కట్టడి చేయమని అమ్మగారితో చెప్పాను హఠాత్తుగా అరుంధతికి మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చింది ఇసుకలో కూలబడి అతనితో వాదనకు దిగింది ఆ అన్నట్లు నువ్వు కనపడగానే పోట్లాడికి దిగాలనుకున్నాను అమ్మకు పెన్ను తెచ్చావు అమ్మమ్మకు పళ్ళు తెచ్చావు మరి నాకేమీ బహుమతి తేలేదే నీ మొదటి చేతంలో అందరికీ బహుమతులిచ్చావు నీకింత ఫ్రెండుని కదా కనీసం ఓ రెండు చాక్లెట్లైనా ఉద్యోగం వచ్చిందని నాకు పట్టుకుని వచ్చి ఇవ్వచ్చుగా రవీంద్ర నవ్వుతూ మాట్లాడలేదు అరుంధతి విసుక్కుంటూ అంది నీతో ఉన్న చిక్కే అది అన్నింటికీ నవ్వేస్తూ దాటేస్తావు అందరికీ అన్నీ కొన్నావు కదా నేనెందుకని గుర్తుకు రాలేదు అది నాకెంత అవమానమో తెలుసా అదే నేనైతే నా మొదటి జీతంలో అందరికీ బహుమతులు కొంటాను నిన్ను మర్చిపోను కాని నువ్వే అట్లా చెయ్యలేదు రెండేళ్ల నుంచి స్నేహంగా ఉన్నావు ఆ మాత్రం నన్ను గుర్తుపట్టలేకపోయావు గుర్తుపెట్టుకోలేకపోయావు అరుంధతి నిష్ఠూరలకి మళ్ళా నవ్వాడు అరుంధతి తీవ్రంగా అంది నేనన్నది నిజమా కాదా చెప్పు నేను నీకు గుర్తు రాలేదు కదూ రవీంద్ర మాట్లాడలేదు అరుంధతి అసహనంగా రెట్టించింది రవీంద్ర అదే చిరునవ్వుతో అన్నాడు నా మొదటి జీతంలో నేను అని అభిమానించే వాళ్ళందరికీ ఏదో ఒకటి బహుమతిగా కొన్నాను నీకు ఏం కొనాలో అర్థం కాలేదు మా అమ్మకు చీర కొన్నాను అది ఇవ్వాలని మా ఊరు వెళ్ళాను అక్కడ ఓ మంచి సంగతి తట్టింది ఒక్క క్షణం ఆగాడు అక్కడ నీకు మంచి బహుమానమని నేను అనుకున్నది తీసుకున్నాను అరుంధతి చిత్రంగా అతని వైపు చూసింది అతను తల వంచుకుని మణికట్టు మీద నుంచి చొక్కాని మోచేతి వరకు మడుస్తూ ఉన్నాడు చేతిని ఆమె వడిలోకి చాపారు బలిష్టమైన ఆ చేతి మీద కుండ్రని అక్షరాలు పచ్చ పొడిచి ఉన్నాయి అరుంధతి చదివింది ఆ రుమ్ ధ అరుంధతి చేయి అప్రయత్నంగా అక్షరాలను తడిమింది ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది రవీంద్ర తలెత్తి నవ్వాడు ఎందుకో నీ పేరు పచ్చ పొడిపించుకోవాలనిపించింది అదే నీ పట్ల నాకున్న స్నేహానికి అభిమానానికి అనురాగానికి గుర్తు అని అనుకున్నాను అదే నీకు నా బహుమతి అనుకున్నాను అందుకనే అప్పటి నుండి ఫుల్ స్లీవ్స్ వేసుకుంటున్నాను నీకు ఇష్టమైన క్షణాన నా చేతిని బయట ప్రపంచం చూస్తుంది లేదా చొక్కా మడతల్లో నీ గుర్తు దాగి ఉంటుంది నేను ఉన్నంతకాలం ఆ పేరు నా దగ్గర శాశ్వతంగా ఉండిపోతుంది రవీంద్ర మళ్ళీ నవ్వాడు ఏ యారు అదేమిటి అంత నిశ్శబ్దం అయిపోయావు నువ్వు పిచ్చి పిల్లవి అందుకనే ఇప్పట్లో నీకు నా భావాలు చెప్పకూడదనుకున్నాను దెబ్బలాడి దెబ్బలాడి నన్ను బయటపడేలా చేశావు అరుంధతి కళ్ళ నీళ్ళతో నవ్వింది రవీంద్ర కదిలిపోయాడు పిచ్చి ఏమిటిది ఆర్ద్రంగా అడిగాడు రవి నీ చేతి మీద అక్షరాలు ప్రపంచం అంతా చదవటం నాకు ఇష్టమే కానీ ఇప్పుడు కాదు నా చదువయి నేను నీలా ఉద్యోగంలో చేరి నా ఆర్థిక స్వాతంత్రాన్ని నేను తెచ్చుకోవాలి అప్పుడు అందరూ ఆ అక్షరాలను చదవాలి ఆ రోజున నా చేతి మీద కూడా రవీంద్ర అనే అక్షరాలు చెక్కించుకుంటాను అంతవరకు మన భావాలు గుప్తంగా మనలోనే ఉండిపోవాలి రవీంద్ర నవ్వి షర్టుని ముంజేతి మీదకి లాక్కుని కప్లింగ్స్ పెట్టేసుకున్నాడు అరుంధతి నిశ్శబ్దంగా కూర్చునిపోయింది రవీంద్ర అన్నాడు ఏవైనా మాట్లాడు నువ్వు అట్లా నిశ్శబ్దంగా ఉంటే నాకు భయంగా ఉంటుంది జన్మంతా నాతో నువ్వు పోట్లాడినా నాకు ఇష్టమే కానీ అట్లా గంభీరంగా మాత్రం ఉండకు అరుంధతి నవ్వింది చీకటి పడిపోతోంది వెన్నెల రాత్రులేమో చంద్రకిరణాలు వెండి జలతారుల అలల మీద పడి కాంతులను విరజిమ్ముతున్నాయి యవ్వనంలో చిగురించే ఆశయాల్లా పాల వంటి తెల్లటి నురుగు తుంపర్లను గమనిస్తూ అట్లా కూర్చుండిపోయారు ఆ యువతి యువకులు అరుంధతికి పరీక్షలు రెండు మూడు నెలల్లోకి వచ్చేసాయి యూనివర్సిటీకి వెళ్ళటం బాగా తగ్గించేసింది చదువు 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 అంతు లేని చదువు ఎంత చదివినా తరగని కోర్సు ఎన్ని పాయింట్లు రాసుకున్నా మరికొన్ని కొత్త పాయింట్లు దొరుకుతున్నాయి అప్పుడప్పుడు రవీంద్ర వచ్చి నోట్సులు అవి కాపీ చేసి పెడుతున్నాడు అరుంధతికి రివిజన్ ఒక్కసారైనా చేయగలనా అని భయంగా ఉండేది రాజేశ్వరి కూతురుతో పాటు తను మేలుకుని కూర్చునేది అరుంధతికి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ చేసి ఇచ్చేది అలసటగా కూతురు పడుకుంటే కొంచెం సేపయ్యాక బుజ్జగించి లేపి కూర్చోపెట్టేది ఎప్పుడు అలారం మోగినా ముందు రాజేశ్వరి లేచేది అరుంధతిని లేపి పుస్తకం చేతికిచ్చేది అరుంధతి లైబ్రరీ చుట్టూరా ఆఫీసు చుట్టూరా ఎండల్లో తిరిగి అలిసిపోకుండా రవీంద్ర వెళ్ళి నోజు సర్టిఫికెట్లు అన్ని తెచ్చాడు హాల్ టికెట్ తీసుకోవడానికి అరుంధతితో తను వెళ్ళి వచ్చాడు పరీక్షలు జరిగిన నాళ్ళు ఆటో తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టేవాడు దగ్గర ఉండి పరీక్ష హాలుకి తీసుకెళ్లేవాడు పరీక్ష రాశాక తిరిగి ఆటోలో ఇంటి దగ్గర దించేసి వెళ్ళేవాడు తల్లి పడే గాని రవీంద్ర పడే అవస్థ గాని గమనించలేనంతగా చదువులో మునిగిపోయింది అరుంధతి ఆఖరి పరీక్ష రాసి వచ్చి ఏదో అన్నం తిన్నాననిపించి పక్క మీద వాలిపోయింది ఆ సాయంత్రం రవీంద్ర వచ్చినా ఇంకా నిద్రపోతూనే ఉంది రాజేశ్వరితో గంట కబుర్లు చెప్పి రవీంద్ర వెళ్ళిపోయాడు రాత్రి తొమ్మిది గంటలకు మెలకు వచ్చింది అరుంధతికి కాసేపు ఆ రోజు ఏం రోజు కూడా గుర్తు రాలేదు కంగారుగా అంది అమ్మ టైం ఎంత అయింది రాజేశ్వరి నవ్వింది పరీక్ష రాసి వచ్చావు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అదే నిద్రపోతున్నావు లే లేచి మొహం కడుక్కో అన్నం తినేసి మళ్ళా పడుకోవచ్చు అన్నం తిని మళ్ళీ నిద్రలోకి జారిపోయిన కూతుర్ని చూసి నవ్వుకుని లైట్ తీసేసింది రాజేశ్వరి మర్నాడు ఎనిమిది గంటలకు కానీ అరుంధతికి పూర్తి మత్తు వదల్లేదు తలంటి పోసుకుని వచ్చి విశ్రాంతిగా కూర్చుంది ఓసారి మామయ్య గారింటికి వెళ్ళి రాకూడదే అరుంధతి పరీక్షలు అయ్యాక వస్తానని అత్తతో చెప్పావు వెళ్తాలే అమ్మా అన్నట్లు రవి రాలేదే నేను నిద్రపోతుంటే వచ్చాడు నిద్ర లేపోతని అన్నాడు వస్తే ఈరోజు మళ్ళా వస్తానన్నాడు అరుంధతికి రవితో హాయిగా కబుర్లు చెప్పుకోవాలని ఉంది ఈ పరీక్షల హడావిడిలో పట్టుమని పది నిమిషాలు తాను ఈ మధ్య అతనితో కూర్చుని మాట్లాడలేదు రవీంద్ర కోసం క్షణ క్షణం లెక్కించుకుంటూ ఎదురు చూడసాగింది అరుంధతి సాయంత్రం రవీంద్ర వచ్చాడు బతకం తీరి విచ్చిన మల్లి ఉన్న అరుంధతిని చూసి స్నేహంగా నవ్వాడు నీ పరీక్షలు అయితే అమ్మగారు సినిమాకు వెళ్దామన్నారు ఏమమ్మా వెళదామా అరుంధతి బద్ధకంగా అంది బాబోయ్ సినిమాలో మూడు గంటలు కూర్చునే ఓపిక నాకు లేదు హాయిగా ఇక్కడే కూర్చుని కబులు చెప్పుకుందాం రాజేశ్వరికి కూతురు సలహా నచ్చింది ఇంటి ముందు ఉన్న చిన్న కాంపౌండ్లో పూల మొక్కలు వేసింది రాజేశ్వరి పేము కుర్చీలు కూర్చు తెచ్చుకుని మొక్కల దగ్గర వేసుకుని కూర్చున్నారు రవీంద్ర అన్నాడు ఇంకా అరుంధతి ప్లాన్స్ వేయాలి ఇక్కడికి చదువు కట్టం ముగిసింది ఇంకా నా పని వాంటెడ్ కాలం చూడటమే రిజల్ట్స్ తర్వాత తొందరగా వస్తే బాగుండును రాజేశ్వరి అంది నాకు అరువు రీసెర్చ్ చేస్తే బాగుండనుంది అరుంధతి తల్లిని వారిస్తూ అంది లేదమ్మా ఇంకా చదవాలని లేదు ఏదైనా ఉద్యోగంలో వేటలో పడాలి మరి కాఫీలు తేవడానికి రాజేశ్వరి లోపలికి వెళ్ళింది రవీంద్ర నెమ్మదిగా అన్నాడు నాకు హాఫ్ స్లాక్ తొడుక్కోవాలని కోరికగా ఉంది అరుంధతి మొహం ఎర్రబడింది రవీంద్ర అతి మెల్లగా అన్నాడు ఇంకా ఎన్నాళ్ళు మనకి నిరీక్షణ అరుంధతి ఏదో అనబోయింది తల్లి రావటం చూసి మానేసింది కాఫీ తాగి రవీంద్ర వెళ్ళిపోయాడు అరుంధతికి ఆ రోజు నిద్ర పట్టలేదు తనకి తొందరగా ఉద్యోగం దొరికితే బాగుండును అప్పుడు రవి తను అమ్మకు తన నిర్ణయం తెలియజేస్తారు ముందు తటపటాయించిన అమ్మ తనని కాదనదు ఆ నమ్మకం తనుకుంది ముందు ఉద్యోగం దొరకాలి ఆర్థిక స్వాతంత్రం లేని స్వేచ్ఛానుభావాలు స్వేచ్ఛాభావాలు అర్ధరహితం కానీ ఉద్యోగాలు అంత తొందరగా దొరికే కాలమాయిది విద్యాలయాలు పెరిగిపోయాయి విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది డిగ్రీలు తీసుకుని ప్రతి సంవత్సరం వేలాది మంది యువతులు యువతరం విశ్వవిద్యాలయం నుంచి బయటకు వస్తున్నారు వీరందరికీ ఉన్న ఉద్యోగ అవకాశాలు ఎన్ని అందరికీ వైట్ కాలర్ జాబ్స్ మీదనే మోజు అంతకు మించిన పరిధి తమకు అందుబాటులో లేదు ఒక విధంగా ఉపాధి కల్పనా రీతుల్లో విద్యాభ్యాసం జరిగి ఉంటే తాము మనుగోడు కోసం కొంత అవస్థపడి ఉండేవాళ్ళు ఇంత అవ అవస్థపడి ఉండేవాళ్ళు కాదేమో అన్ని విధాలా తర్కించుకుని అలసిపోతుంది ఆమె మనసు అరుంధతి ఫలితాలు వెలవడేసరికి రాజేశ్వరి స్కూల్లో ఉంది యూనివర్సిటీ నుంచి తిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళింది అరుంధతి కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని వినగానే రాజేశ్వరికి ఆనందంతో నోట మాట రాలేదు వెంటనే టీచర్లందరికీ చిన్న పార్టీ ఇచ్చింది తర్వాత కూతురుని తీసుకుని అన్నగారింటికి వెళ్ళింది మామయ్యకు అత్తయ్యకు వంగి కాళ్ళకు నమస్కరించింది అరుంధతి మేనకోడలి గడ్డం పుణికి పుచ్చుకుని ముద్దు పెట్టుకుంది జానకి ఈడై ఉంటే విశ్వానికి బంగారు బొమ్మను చేసుకుని ఉండేవాళ్ళం చిన్నదైనా తప్పేంటత్తయ్యా అంది నవ్వుతూ అరుంధతి జానకి అంది నీకు మీ మామయ్యకి తప్పు అనే మాట మీ నిఘ లేదు సరే కాని ఈరోజుకి ఇక్కడ ఉండేళ్ళు లేదు లేదు నేను ఇంకా చాలామందికి ఈ శుభవార్త చెప్పాలి యూనివర్సిటీలో రిజల్ట్స్ కట్టారని తెలియగానే వెళ్ళి చూశాను వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళాను ఇదిగో ఇక్కడికి వచ్చామా ఇంకా అమ్మమ్మకు చెప్పనే లేదు రాజేశ్వరికి అరుంధతి ఇంటి కుమ్మం ఎక్కుతుంటే విశాలాక్షి అరుంధతిని ఆపింది అప్పర్ నర్స్ చేత పారాణి నీళ్లు అరుంధతికి దిష్టి తీయించింది ఫస్ట్ క్లాస్లో వచ్చావు రాత్రనక పగలనక చదివావు రవి వచ్చి ఇప్పుడే చెప్పాడు మీ అమ్మ కష్టపడి చదివించినందుకు ఫలితం చూశావు రవీంద్రుడు చూసి సంతోషించి సంతోషంగా అంది అరుంధతి నువ్వెప్పుడు వచ్చావు నేను రిజల్ట్స్ పడితే చూసి వస్తానని తెలుసుగా ఎండలో ఎందుకు బయలుదేరావు అరుంధతి నవ్వింది నన్ను కంగ్రాచ్ చేయలేదే ఆమె వైపు తమకంగా చూశాడు అంతలో నిస్సహాయంగా ఆమె వైపు చూశాడు అరుంధతి చూపులు తప్పించుకుంది ప్రకటన పడిన దానికల్లా అరుంధతి దరఖాస్తులు పడేసింది ఇంటర్వ్యూ కార్డు కోసం చూడటం విసుగెత్తి దాని సంగతి మర్చిపోవడం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయించుకుంది తన క్లాస్ తనకి గొప్ప కానీ తనకంటే మంచి మార్కుల్లో ఉన్నవాళ్ళు అక్కడ క్యూలో నిలబడి ఉన్నారు ముందు ఉద్యోగం దొరకాలి ఆ తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించాలి ఎన్నోసార్లు నిరాశ పడిపోయేది రవీంద్ర వచ్చి ఎన్నో అప్లికేషన్స్ రాయించి పట్టుకుని వెళ్ళేవాడు రాజేశ్వరి కూతురికి చాలా ధైర్యాన్ని నూరిపోసింది అంతా నువ్వు వెంటనే ఉద్యోగం చేయకపోతే గడవకపోలేదు ఈ సంవత్సరం ఇంట్లో విశ్రాంతిగా ఉండు అనేది అరుంధతికి చాలా అసహనంగా ఉండేది తనే ఇంత చిరాకులు పడుతుంటే అబ్బాయిలకి మరింత కష్టమో అనుకునేది ఓ వయసు వచ్చాక తల్లిదండ్రుల మీద ఆధారపడటానికి ఈ రోజుల్లో యువకులు ఇష్టపడటం లేదు కానీ ఉద్యోగాలు ఏవి చూస్తుండగా ఆరు నెలలు గడిచిపోయాయి యూనివర్సిటీలో ఇంకో కోర్సులో చేరినా బాగుండేదనిపిస్తోంది ఆ సమయంలోనే అరుంధతి స్నేహితురాలు వాళ్ళ నాన్నగారి దగ్గర రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా వేయించింది అరుంధతి సంతోషంగా చేరిపోయింది చదివిన చదువుకి సరిపడా ఉద్యోగం నెమ్మదిగా సంపాదించుకోవచ్చు ప్రస్తుతం తనను తాను పోషించుకోవడానికి ఈ ఆధారం చాలు రవీంద్ర కూడా ఆమెను ప్రోత్సహించాడు ప్రస్తుతం ఇందులో చేరు అను అరు నేను కొన్ని ఫారెన్ ట్రయల్స్ వేస్తున్నాను కలిసి వస్తే ఇద్దరం వెళ్ళిపోదాం మనం జీవితంలో స్థిరపడితే స్థిరపడాలంటే ముందు మనకి చిన్నవో పెద్దవో ఉద్యోగాలు కావాలి మా ఇంటి వాళ్ళు నా గదికి ఆనుకుని మరో గది కూడా అద్దెకి ఇస్తామంటున్నారు ఒకటి రెండేళ్లు కాస్త శ్రమపడితే మంచి జీవితం మనకి వస్తాయి ఆ నమ్మకం నాకు ఉంది అరుంధతికి ఉద్యోగంలో చేరాక ఉత్సాహం ఉరకలు వేయసాగింది ఎప్పుడు రవితో జీవితాన్ని పంచుకుంటానా అని తహతహలాడసాగింది ఆమె వయస్సు అమ్మ నా మొదటి చేత నిన్ననే తీసుకున్నాను ఈ జరి చీర అమ్మమ్మకు ఈ జరి చీర నీకు కొన్నాను రవికేమో చటుక్కున ఆపేసింది అరుంధతి మొహం ఎర్రపడిపోగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజేశ్వరి చాలాసేపు అట్లాగే నిశ్శబ్దంగా కూర్చునిపోయింది యవ్వనంలోని యువతీ యువకులు స్నేహ బంధంతో దగ్గరకు వస్తే ఆ ఆకర్షణ అంతటితో ఆగదు కానీ ఆ బంధానికి తను సమ్మతిస్తుందా తనని అభిమానించటం వేరు ఆదరించటం వేరు కానీ కూతురునిచ్చి అల్లుడు చేసుకోగలదా అంతటి అధునాతన భావాలు తనలో ఉన్నాయా జీర్ణించుకోలేని సత్యం ఆమె ఎదురుగా నిలబడి ఆమెను అల్లకల్లోలం చేస్తోంది రవీంద్ర ఎంతటి బుద్ధిమంతుడు సంస్కారవంతుడు నిజానికి అరుంధతికి చక్కటి జోడి అతను కానీ కానీ రాజేశ్వరికి తల ముక్కలవుతున్నట్లు అనిపించింది కానీ అనే తడపటాయింపు తన జీవితాన్ని అంతా మింగేస్తోంది అరుంధతి జీవితంలోకి కూడా తన బలహీనతల్ని ప్రవేశపెట్టాలా సరైన నిర్ణయాలు తీసుకోలేక తను ఎన్నోసార్లు పలాయనవాదాన్ని ఆశ్రయించింది తన కూతురు వ్యక్తిత్వం తనకు తెలుసు అనుకున్నది సాధిస్తుంది ఇన్నేళ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి పెరిగారు రవీంద్ర అరుంధతి అంతకంటే దాంపత్యానికి సోపస్కరమైనది ఏముంది కానీ కానీ అర్ధరాత్రి నా కన్ను మూత పడలేదు రాజేశ్వరికి పక్కనే నిద్రపోతున్న అరుధతిని లేపి రవికి ఏం కొన్నావని అడిగేయాలని ఆతురత ఆవేశం ఎన్నో మార్లు కలిగాయి తనను తాను నిగ్రహించుకుంటూ రాత్రంతా జాగారం చేసింది మనస్సు తుఫాన్ నాటి సముద్రంలా ఉంది తనను తాను నిగ్రహించుకుంటూ రాత్రంతా జాగారం చేసింది మనస్సు తుఫాను నాటి సముద్రంలా ఉంది కులం సంప్రదాయం చూసి ముహూర్తంలో సుముహూర్తంలో తన పెళ్ళి జరిపించారు పెద్దలు దురదృష్ట దేవతలు తమ వైవాహిక జీవితాన్ని అంతగా శపించాయి యవ్వనంలో జీవితం అందమైన మలుపు తిప్పుకునే అవకాశం వచ్చినవాడు అర్థం లేని తటపటాయింపుతో జీవితాన్ని మూడులా చేసుకుంది తనలో వేళ్ళుని ఉన్న పురాతన భావాలను తను జయించలేకపోయింది ఆ రోజుల్లో మళ్ళా అదే పొరపాటు తన అరుదతి జీవితంలో జరగటానికి వీల్లేదు మనసుకు నచ్చిన వరుడిని ఎంచుకునే హక్కు ఉంది ఆమెకు మరోసారి తన సంశయాలతో కూతురు జీవితాన్ని కూడా సందిగ్ధంలో పెట్టడమా వంశీ సమక్షంలో తప్పు అప్పులు ప్రమేయం లేకుండా తాను పరవశించిపోయేది అదే క్షణాలలో సంఘానికి తమ బాంధవ్యం తెలుస్తుందేమోనని శంకతో వణికిపోయేది రహస్యంగా అతనితో బంధనాల్ని పంచుకోవడానికైనా తను సాహసించింది కానీ తను అనుబంధం బహిరంగం కావటం తనకి ఇష్టం లేకపోయింది అరుంధతి రవీంద్ర ఎంత సంయమనంతో ప్రవర్తిస్తున్నారు వాళ్ళ లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నారు ఆ తర్వాత తమ నిర్ణయాన్ని ఏనాడో పెద్దల ముందు పెడతారు ఆ క్షణం కోసం రాజేశ్వరి ఎదురు చూడసాగింది రెండు నెలలు గడిచిపోయాయి ఆ రోజు ఆదివారం అరుంధతి తలంటు పోసుకుంది రాజేశ్వరి కూతురు తల చిక్కు తీయడానికి కూర్చుంది అరుంధతి అతి నెమ్మదిగా అంది అమ్మా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి వెంట్రుకల్ని విడదీస్తూ నిశ్చలంగా అంది రాజేశ్వరి చెప్పు అరుంధతికి తల్లి మొహం కనిపించడం లేదు అతి నెమ్మదిగా అంది నువ్వేమీ అనుకోవు కదా పాయలు విడదీసి అల్లుతూ అంది రాజేశ్వరి ముందు నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు అరుంధతి అంది నేను రవిని పెళ్లి చేసుకుంటాను రాజేశ్వరి నిశ్చలంగా జడ ముగించింది అరుంధతి మొహాన్ని ముందుకు తిప్పుకుని చెంపలు దువ్వింది అరుంధతి ఆత్రంగా అంది తల్లిని చూస్తూ అమ్మా నీ అనుమతి నాకు కావాలమ్మా రాజేశ్వరి మృదువుగా అంది అతని చేసుకుంటే నువ్వు సుఖపడగలనని నమ్మకం నీకుండి అతన్ని సుఖపెట్టగలని ధైర్యం నీకు బలంగా ఉంటే మంచిదేగా అరుంధతి అమ్మా అంటూ తల్లి గుండెలలో మొహం దాచుకుంది రాజేశ్వరి స్థిరంగా అంది కొత్త జీవితాలకు కొత్త సమస్యలకు మీరు బాటలు వేసుకుంటున్నారు గుండె ధైర్యంతో మీ ఇద్దరూ ఒకరు ఒకరు బాసటగా నిలవండి అరుంధతి చటుకున తల్లి కాళ్ళకును ముద్దు పెట్టుకుంది రాజేశ్వరి కనుకొలుకుల్లో నీళ్లు నిండాయి పిచ్చి పళ్ళు చేయకువారు అతను నువ్వు కలిసి ఓ రోజు వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్లో నోటీస్ ఇచ్చుకోండి పెళ్లిని రిజిస్టర్ చేసుకోండి నా దగ్గర ఓ వారం పది రోజులు వచ్చి ఉండండి తర్వాత మీ ఇంటిని మీరు అమర్చుకోండి జీవితం ఫలవంతం చేసుకోండి అరుంధతి కళ్ళు మెరిశాయి అసలు రవి తన ఆలోచన కూడా అంతే నలుగురు స్నేహితుల సమక్షంలో తమ అనుబంధాన్ని చట్టబద్ధం చేసుకోవాలి తర్వాత తమ ఇంటిని తామే అమర్చుకోవాలి అందుకే తనకి ఉద్యోగం దొరికే వరకు తమ నిర్ణయాన్ని గోప్యంగా ఉంచింది అరుంధతికి కలలో విహరిస్తున్నట్టుగా ఉంది అప్పటికప్పుడు రవీంద్ర సమక్షంలో వాలిపోవాలని ఉంది బట్టలు వేసుకుని తయారై వెళుతున్న కూతురుని చూసి నవ్వుకుంది రాజేశ్వరి రమ్ రవి అంటూ సుడిగాలిలా ప్రవేశించిన అరుంధతిని చూసి ఆశ్చర్యపోయాడు రవీంద్ర ముందు కూర్చో ఏమిటంత కంగారు రవీంద్ర చేతిని నిమురుతూ అంది అమ్మకి చెప్పేశాను రవీంద్ర కళ్ళు వెడల్పు చేసి అన్నాడు ఏమన్నారు అరుంధతి నవ్వింది అమ్మ దేవత రవి మనం ఏ విధంగా అనుకున్నామో సరిగ్గా అదే చెప్పింది మనం రిజిస్టర్ చేసుకుందాం రవీంద్ర మనసు సంతోషంతో సముద్రంలా పొంగింది అమ్మగారు అంత తొందరగా ఒప్పుకున్నారంటే అది ఆవిడ సంస్కారాన్ని చూపిస్తోంది ఆవిడను నొప్పించాలేమోనని తటపుటాయించాను అరు అమ్మగారు ఇప్పటికే జీవితంలో చాలా కష్టాలు పడ్డారు ఇంకా మన వల్ల ఆవిడకు ఏ శ్రమ రాకూడదు మన వివాహం క్లుప్తంగా జరుపుకుందాం తరువాత వెళ్ళి అమ్మ ఆశీస్సులు తీసుకుని మన ఇల్లు మనం ఏర్పరచుకుందాం అమ్మకి ఏ విధంగానూ శ్రమ ఇవ్వవద్దు తనకంటే కూడా తన తల్లి సౌఖ్యం కోసం తపనపడే ఆ యువకుడిని చూసి అరుంధతి మనసు ప్రేమతో నిండిపోయింది ఆ రోజు ఆదివారం విశాలాక్షి క్రిందటి రోజుననే రమణ ఇంటికి వెళ్ళింది అరుంధతి ఇంట్లో లేదు రాజేశ్వరి కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటోంది మధ్యాహ్నం వేళ చాలా వేడిగా ఉంది గేటు దగ్గర ఎవరో వచ్చిన అలికిడి విని లేచి బయటకు వచ్చింది రాజేశ్వరి ఆకుపచ్చని మడత చీర వేలుముడి వేసుకుని ఓ స్త్రీ నిలిచి ఉంది ఎవరు కావాలి రాజేశ్వరి ప్రశ్నకు ఆమె బెదురుగా చూసింది నేను నేను రవీంద్రకి తల్లినండి నన్ను శాంతమ్మ అంటారు రాజేశ్వరికి ఒక క్షణం మాట రాలేదు అందులో తేరుకునే అంది పైకి రండి ఆవిడ తటపటాయించింది సరేనండి అమ్మగారు ఈడ కూసుంటా అంది మెట్ల వైపు దారితీస్తూ రాజేశ్వరి ఆవిడను లోపలికి రమ్మనమని మరీ మరీ బలవంతం చేసింది ఆవిడ సంశయిస్తూనే వచ్చి కూర్చుంది రాజేశ్వరి మంచినీడు తెచ్చిచ్చింది కానీ ఆవిడ తీసుకోలేదు పెద్ద ఉపోద్ఘాతం లేకుండానే ఆవిడ సూటిగా వచ్చిన సంగతి చెప్పింది అమ్మగారు మీరా పెద్ద కులాలోళ్ళు మా అబ్బాయికి మా కులపు పిల్లయితే బాగుండును ఏమిటో నాకేం తోచడం లేదు రాజేశ్వరి కాసేపు మాట్లాడలేదు ఆవిడే తిరిగి అంది తండ్రి పోయిన బొట్టెడిని వంటే దానిని పాక్ సాక్కుని వచ్చాను మారుమనువు వెళ్లకుండా పిల్లాడిని కళ్ళల్లో ఎట్టుకున్నాను నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్నాడు పెళ్ళైతే పెళ్ళంతో కాపురు పెడితే నేను వచ్చి సుఖపడదారనుకున్నాను ఇదేమిటమ్మగారు ఆందోళనతో మాట్లాడుతున్న శాంతమ్మకి ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు రాజేశ్వరికి తర్వాత నెమ్మదిగా అంది చూడండి మా అమ్మ ఈ విషయం మొదలు చెప్పినప్పుడు నేను కంగారు పడ్డాను కానీ ఇద్దరు ప్రాజ్ఞులు చదువుకున్నవారు వాళ్ళిద్దరి నిర్ణయాన్ని పెద్దలు కాదన్నా వాళ్ళు ఆగుతారా ఆవిడంత ఒప్పుకోకుండా అంది ఎంత చదివినా మీరు మేము ఒకటవుతామా ఏదో ఆడికి నాలుగు ముక్కలుంటే చె ముక్కలు అంటే దాంతో పెద్దాళ్ళతో కలిసి పోతానంటే ఎట్ట తల్లి గంతకు తగ్గ బొంతల మా కులపు పిల్లనైతే పిల్లైతే మాతో కలుస్తుంది ఆవిడ మాటల్లో నిజాయితీ కనిపించింది రాజేశ్వరికి ఈ వర్ణాంతర మతాంతర వివాహాల్లో సంస్కృతుల తేడాలుంటాయి మాట్లాడే భాష తేడా ఉంటుంది భోజనాలలో తేడాలుంటాయి నిత్య జీవితంలో ఎదురయ్యే విషయంలో వైవిధ్యం ఉంటుంది మా ఇళ్లలో ఇట్లాగా అంటూ ఆమె మా ఇళ్లలో ఇట్లాగా అంటూ అతను ఆలోచిస్తే ఆ వివాహ బంధం విచ్ఛేదనం కావటానికి ఎక్కువ కాలం పట్టదు భిన్న వాతావరణాలలో నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త ఇంటిని నిర్మించుకుని మన ఇల్లు అనే భావనను పెంపొందించుకోవాలి లేని నాడు జీవితాలను కలుపుకోవటంలోని మధురిమ దంపతులకు లేకుండా పోతుంది రాజేశ్వరి మౌనాన్ని చూసి శాంతమ్మ రెండు చేతులు జోడించింది మీరు చెప్పండి అమ్మగారు చంద్రానికి మీరంటే రవీంద్రకి మీరంటే ఎంతో గురి ఆడిని ఎన్నాళ్ళు మీ బిడ్డలా చూశారు మీ మనసుకి ఇదంతా కట్టంగానే ఉంటుంది మీరు గట్టిగా వద్దని చెప్పండి ఆడి వింటాడు తల్లి మీ పిల్లదానికి మా ఊడికి పోలికేటమ్మగారు పెద్దింటి పిల్లతో మేము తోగలమా ఆవిడ భయాలకి అనుమానాలకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు రాజేశ్వరికి శాంతమ్మ కళ్ళు ఒత్తుకుంటూ అంది రయీంద్రానికి తెలియకుండా మీ కాడికి వచ్చాను నా పిల్లనన్నా పిల్లనన్న నన్ను అత్త అని పిలిస్తే నాకు నిండుగా ఉంటుంది ఓ పిల్ల పిల్లొచ్చి నన్ను అత్త అంటదా అన్న నేను బరాయించుకోగలనా ఆ అమాయకురాలి ఆవేదన అర్థం చేసుకుని నిట్టూర్చింది రాజేశ్వరి అరుంధతికి అత్తగారిగా శాంతమ్మ సర్దుకోగలదా ఆవిడ కోడలిగా అరుంధతి సర్దుకోగలదా ఈ సమస్యను తాను ఏనాడో ఊహించింది కనుకనే పెళ్లి దగ్గర నుండి ఇల్లు ఏర్పాటు చేసుకోవటం వరకు స్వతంత్రంగానే వ్యవహరించమని తను కోరింది పెద్దల ప్రమేయంతో సమస్యలు మరింత జటిలమవుతాయి తమ ఇంటికి భిన్నంగా ఉండే కుటుంబం అతడిది మారే కాలంతో వచ్చే విప్లవాత్మకమైన నిర్ణయాలలో యువతీ యువకులు ఆర్థిక స్వాతంత్రం పొందాలి తరువాత పెద్దలతో ప్రమేయం లేకుండా తమ బ్రతుకు తాము బ్రతకగలగాలి ఆర్థికంగా తల్లిదండ్రులకు తోడ్పడవచ్చు అవసరమైతే వారికి అన్ని విధాల చేయూతనివ్వగలగాలి కానీ కాస్త కాలుని సమస్యలను పరిష్కరించుకుని మనుగడ సాగించే వరకు వారు స్వతంత్రంగానే వ్యవహరించక తప్పదు లేని నాడు అటు పెద్దలు ఇటు పెద్దలు వారి వారి కుటుంబ పరిమితులను ఆలోచించి వారి జీవితాలను దుఃఖబాధనం చేసేస్తారు అసలు పెద్దలు కుదిర్చిన వారి సవర్ణ వివాహాల్లోనే చాలామంది దంపతులు సుఖంగా కాలం గడపలేరు మా వైపు వాళ్ళు ఇంద్రులు అంటూ ఆవిడ మా వైపు వాళ్ళు చంద్రులు అంటూ అతను జీవితాన్ని దుఃఖబాధనం చేసేసుకుంటారు కానీ అట్లా కాకుండా నువ్వు నేను కలిసి నిర్మించుకున్న ఈ చిన్న గృహంలో నీ అభిరుచులను నా అభిరుచులను కలబోసుకుని జీవితాన్ని మధురంగా గడుపుకుందాం అనే సుందరమైన భావనను పెంపొందించుకోరు తమ వైవాహిక జీవితం శిథిలం కావడంలో ప్రధాన కారణం అదే రవీంద్ర తల్లి వెళ్ళిపోయాక రాజేశ్వరి చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది రవీంద్ర గదికి వెళ్ళింది శాంతమ్మ అక్కడ అరుంధతిని చూసింది ఆవిడ రవీంద్ర తల్లిని చూసి ఎదురొచ్చారు సంతోషంగా అదేమిటి ఎట్లా రాగలిగా అడ్రస్ తిన్నగా తెలిసిందా అదిగో ఆ అమ్మాయే నీ కోడలు అరుంధతి నవ్వి శాంతమ్మకు నమస్కారం చేసింది శాంతమ్మ ముభావంగా లోపలికి వచ్చి కూర్చుంది ఆవిడ వెళ్లేసరికి రవీంద్ర అరుంధతి కలిసి కాఫీ కాచే ప్రయత్నంలో ఉన్నారు అరుంధతి శాంతమ్మకు వేడివేడి కాఫీ ఇచ్చింది కొడుకుతో ఎన్నో మాటలు మాట్లాడాలని వచ్చింది శాంతమ్మ తీరా చూస్తే అక్కడ అరుంధతి ఉంది ఏం మాట్లాడడానికి తోచలేదు ఆవిడికి అరుందతో మాట్లాడటానికి కంగారుగా ఉంది ఆవిడికి కొడుకుతో సమానంగా చదివిందా పిల్ల అందంగా వయసు మెరుపులతో మెరిసిపోతోంది చలాకితనంలో మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తుంటే శాంతమ్మకి కన్నుల పండుగగా ఉంది రవీంద్ర అరుంధతి సరసాలు ఆడుకుంటూ కాఫీ కలుపుతూ ఉంటే ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉన్నారు కానీ అంతలోనే ఆమె మనసులో మబ్బులు కమ్ముకున్నాయి తనతో కలిసి ఆ అమ్మాయి బ్రతకగలదా అరుంధతి మరి కాసేపు ఉండి శాంతమ్మకు నమస్కరించి వెళ్ళిపోయింది రవీంద్ర అరుంధతి వెడిన వైపే చూస్తూ అన్నాడు ఎట్లా ఉందమ్మా అరుంధతి కొడుకు వైపు చూసింది శాంతమ్మ కోటి ఆశలు కళ్ళల్లో మెరుస్తుండగా తల్లివైపు చూస్తున్నాడు శాంతమ్మ తల్లి గుండె వాత్సల్యంతో వణికింది ఏమనడానికి నోరు రాలేదు చివరికి కంఠం పెగుల్చుకుని అంది నాయన గొప్పోళ్ళ పిల్లతో నేను కలవగలనా కొడుకు కొడుకునడిగింది అరుంధతిని చూశావుగా తను ఎవరితోనైనా కలిసి ఉండగలదు మన కుటుంబ పరిస్థితులు మన అలవాట్లు పద్ధతులు అన్నీ ఆ అమ్మాయికి చెప్పానమ్మా నా గురించి కానీ మన గురించి కానీ నేను ఏమీ దాచలేదమ్మా అరుంధతి నేను అరుంధతిని నేను రెండేళ్ల నుంచి గమనిస్తున్నాను మనతో ఆమె సుఖంగానే కాలం గడుపుతుందమ్మా నాకు ఆ నమ్మకం ఉంది శాంతమ్మ చాలాసేపటి వరకు మాట్లాడలేదు చివరికి అంది వేదనగా ఏమోరా నువ్వు ఇవన్నీ చెప్తుండవు కానీ నాకేమిటో గాబరాగానే ఉంది నువ్వైతే చదువుకొని బాస మార్చుకున్నావు తీరు మార్చుకున్నావు సుఖాన ఉన్న పానాలని ఉసురు ఎట్టుకోవడం అవుతుందేమోనని నా బాధ మరో పాలి ఆలోచించు రవీంద్ర నవ్వాడు చివరకు మెల్లగా అన్నాడు అమ్మా అన్ని ఆలోచనలు ఇదివరకే పూర్తయ్యాయి అరుంధతి లేనిదే నేను బ్రతకలేనమ్మా నువ్వు నిండు గుండెతో నన్ను దీవించు అదొక్కటే రెండు నేను కోరుకునేది శాంత రెండు కళ్ళు నీటితో నిండిపోయాయి నెమ్మదిగా కళ్ళు రెండు ఒత్తుకుని మాట్లాడలేదు ఎందుకు రాజ్యం నా కబురు పెట్టావట రమణ చేతిలో కర్ర పక్కన పెట్టి కుర్చీలో వాలిపోయాడు రాజేశ్వరి అన్నగారి చేతికి కాఫీ కప్పిచ్చింది కాఫీ తాగేంత వరకు నిశ్శబ్దంగా ఉండిపోయింది తర్వాత నెమ్మదిగా అంది అరుంధతి పెళ్లి విషయం మాట్లాడారని పిలిచాను చెల్లి మాటలకు పకపకా నవ్వాడు రమణ బంగారం బొమ్మ లాంటి పిల్లకు పెళ్లి కాదని నీ దిగులా నీ కూతుర్ని ఎవరో వచ్చి ఎగరేసుకుని చక్కా పోతారు అందుకేమీ సందేహం లేదు రాజేశ్వరి కాసేపు మాట్లాడలేదు తర్వాత అంది అన్నయ్య నా జీవితంలో ఏ నిర్ణయానికైనా తుది మెరుకులు తిత్తుతున్నావు రమణ నవ్వాడు ఇప్పుడేమిటి సమస్య రాజేశ్వరి నెమ్మదిగా అంది అరుంధతి రవిని పెళ్లి చేసుకుంటానంటోంది రమణ నిటారుగా కూర్చున్నాడు అతని మొహం తెల్లగా పారిపోయింది రవిని బుద్ధిమంతుడైన పిల్లవాడిగా అభిమానించగలడు నాగరిక ప్రపంచంలో అతనితో కలిసిమెలిసి తిరుగుతూ వచ్చాడు కానీ కానీ ఇదేమిటి మేనకోడలి భర్తగా అతన్ని ఊహించుకోవడం సాధ్యం కావటం లేదు తన మనసుని సమాధానపరచుకోలేకపోయాడు నిష్కర్షగా చెప్పాడు అట్లా వీల్లేదమ్మాయి ఇందులో చాలా చిక్కులున్నాయి చదువుకుంది బుద్ధిమంతురాలనుకుంటే ఇంత గ్రంథం నడుపుతోందా నీ కూతురు బాగానే తయారైంది చిచి అతనితో పెళ్ళేంటి శుభ్రమైన సంబంధం వెతికి తెస్తాను హోరుమని పెళ్లి చేద్దాం నీకా ఒక్క కూతురు నాకా ఆడపిల్లలు లేరు అప్పే ఇదేమిటి అసలు అసలు సంగతి వింటే జానికి ఎంత బాధపడుతుంది అరుంధతికి కన్యాదానం చేయాలని పేటల మీద కూర్చోవాలని మేమిద్దరం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం అమ్మ చెప్తూ ఉంటుంది తెలుసుగా మన ముత్తాతగారు యజ్ఞం చేశారట ఆయన తండ్రి పౌండరీకం చేశారట అటువంటి వంశంలో నుంచి వచ్చిన పిల్ల మన అరుంధతి రాజేశ్వరికి ఎందుకో నవ్వొచ్చింది తన వైవాహిక జీవితం భగ్నమైన తరువాత తనని చదివించడంలో అన్నగారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకతనే ఎదుర్కొన్నాడు ఆయన అస్తమానం తన గురించి బాధపడేవాడు భర్త వదిలేశాడని దాన్ని పేక నొక్కి చంపేస్తామా దాని కాళ్ళ మీద అది నిలబడగలగాలి అంటూ ఆధునికంగా ఆలోచించి తన సమస్యలు పరిష్కరించాడు యవ్వనం గడిచిపోతుంటే ఆశయాల వేడి కరిగిపోయింది వార్ధక్య ఛాయలు కనిపిస్తున్న ఈ దినాలలో ఇన్నేళ్లు మర్చిపోయిన తాతగారి యజ్ఞం అతనికి గుర్తుకొచ్చింది కానీ తమ పూర్వీకుల యజ్ఞ ఫలితాలు తనని ఏనాడూ కాపాడలేదు జీవితమంతా సమస్యలతో పళ్ళు గిట్టకరిచి హోరాహోరీగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఒక్కోసారి పస్తులు పడుకున్న రోజులున్నాయి మందు ఇప్పించలేక తండ్రి అనారోగ్యం ముదిరిపోయిన సందర్భాలున్నాయి అధర్మంగా భర్త తనని పరిచయించినాడు నాడు చట్టరీత్యా హక్కులు పొందేటందుకు తమ వద్ద ఆర్థికంగా తగిన స్తోమత లేకపోయింది ఆ ఒడిదుడుకుల్లో స్వయం శక్తితో నాలుగు అక్షరాలు నేర్చుకుని కాస్త మంచి ఉద్యోగం సంపాదించుకుని తనదంటూ చేరడు కొంప ఏర్పరుచుకుంది రెండు పూటలా నిర్విచారంగా కడుపు కింద తింటున్నారు ఈరోజు ఈ స్థితికి చేరుకోవడానికి రక్తం కరిగించిన క్షణాలున్నాయి అన్నగారితో నెమ్మదిగా అంది మంచి ముహూర్తంలో పెద్దలు కుదిర్చిన నాది అన్నయ్య ఒక్కరోజు సుఖపడలేదు కర్ణీటి కడలు వంటి కాపురం చేశాను రమణి అన్నాడు బాధగా అమ్మ రాజ్యం కర్మఫలం ఒక్కోసారి అనుభవించాలి తప్పదమ్మా రాజేశ్వరికి మరోసారి నవ్వు వచ్చింది ఈ కర్మభూమిలో మనిషికి తనకు వచ్చే క్లిష్టమైన సమస్యలన్నింటికి కర్మను అన్వయించుకోవటం ఓ బలహీనత అయిపోయింది ఏదైనా తలపెట్టిన కార్యం ఫలవంతమైతే అది తన సమర్థతకు చిహ్నంగా భావిస్తున్నాడు మానవుడు ఆ కార్యం ఫలించకపోతే అది కర్మఫలం తన వైవాహిక జీవితం భగ్నమవటం తన కర్మఫలం తనని ప్రయోజకురాలుగా తీర్చిదిద్దటం అన్నగారి సమర్థతకు చిహ్నం వయసులో ఉన్నప్పటి ఆలోచన సరళి వయసు మళ్ళేసరికి మారిపోతోంది అన్నగారికి నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకోవటంలో తన భావాలను ఆధునికం చేసుకోగలుగుతోంది తను రమణ అంటున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నావు రాజ్యం అరుంధతికి నెమ్మదిగా నచ్చ చెప్పలేవా ఏదో స్నేహంగా ఉంటున్నారంటే అది వేరు కానీ ప్రేమ పెళ్లి అంటే బొత్తిగా ఎట్లాగే రాజేశ్వరి నెమ్మదిగా అంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా కాలం ఎరుగుతురు కదా అన్నయ్య ఒకళ్ళనొకళ్ళు బాగానే అర్థం చేసుకుని ఉంటారు ఈ నిర్ణయానికి వచ్చే ముందు వాళ్ళు చాలా ఆలోచించుకునే ఉంటారు రమణ అన్నాడు రవీంద్ర వైపు వాళ్ళను కూడా గమనించాలి కదా వాళ్ళని ఎవరిని మనం చూడలేదు రవీంద్ర తల్లిని చూశాను రమణ ఆశ్చర్యంగా చూశాడు చెల్లెలి వంక రాజేశ్వరి అంది ఆవిడికి కూడా ఈ వివాహం పట్ల కోటి శంఖలు ఉన్నాయి అది తప్పదన్నయ్య పిన్న సంస్కృతుల మధ్య పెంపొందే ఏ అనుబంధానికైనా కొన్ని చికాకులు తప్పవు అరుంధతి వాళ్ళతో సర్దుకుపోగలగాలి వాళ్ళు అరుంధతితో సర్దుకుపోగలగాలి ఆహారపుటవాట్లలో తేడాలుంటాయి మాట్లాడే భాషలో మార్పు ఉంటుంది రోజువారీ పనుల్లో చేసే విధానంలో తేడాలుంటాయి అవన్నీ అధిగమించగలగాలి కొత్త నీరుతో పాటు వరద వెల్లువ సారవంతమై నా రేగడి తీస్తుంది చెత్తా చెదారం వచ్చి పడుతుంది కొత్త నిర్ణయాలతో నవతరం జీవితాన్ని సాగించేటప్పుడు ఎన్నో చికాకులు వస్తాయి కొత్త జీవితంతో పాటు కొత్త సమస్యలు వస్తాయి కాలమే ఆ సమస్యలను తీర్చాలి అరు అరుంధతి రవీంద్రుల జీవితం వడ్డించిన విస్తరిలా ఎంతో కృషి వారిద్దరూ చేస్తే తప్ప వారి జీవితం ఫలవంత అవదు రవీంద్ర అరుంధతి పెళ్లిళ్ళ రిజిస్ట్రేషన్ నోటీస్ ఇచ్చారు గడువు తీరగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు రమణ రాజేశ్వరి క్రమంగా విస్తరించి వ్యాపిస్తున్న చంద్రకిరణాలను గమనిస్తూ చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు అరు ఎలుడ రిజిస్ట్రార్ ఆఫీస్కి పదకొండు గంటలకలా వచ్చేసే నాతో రఘురామ్ని విశోపతిని తీసుకుని వస్తున్నాను రవీంద్ర మాటలకి పుక్కల్లో నుంచి వెచ్చగా ఆవిరి వచ్చింది తనను తాను సంభాళించుకునంది స్వర్ణ కుసుమనాతో వస్తున్నారు ఆ యువతీ యువకుల పున్నమి పున్నమినాటి సముద్రంలో పొంగిపోతున్నాయి తర్వాత తాము ఏర్పరచుకుపోయే ఇంటి గురించి ఊహలు అల్లుకుంటున్నాయి అంతవరకు విశాలాక్షికి ఏ విషయం తెలియనివ్వలేదు ముందుగా తెలియటం వల్ల ఆవిడ తను బాధపడి ఎదుటి వాళ్లను బాధ పెడుతుంది చివరి క్షణాల వరకు తల్లికి ఏ విషయం తెలియనివ్వకూడదని రాజేశ్వరి అనుకుంది ఇంకా కొన్ని గంటలు గడిస్తే అరుంధతి మనసు ఆనంద సాగరమైపోతోంది తాను కలలు కన్న వరుడు తన రవీంద్ర అతనితో జీవితాన్ని పంచుకునే మధుర క్షణాలు తనకు అత్యంత సమీపానికి వచ్చేశాయి కలల బరువుతో భవిష్యత్తు మీద కొండంత నమ్మకంతో అరుంధతి సంతోషమే తానుగా తానే సంతోషంగా రెండు రోజులు గడిపేసింది తలంటి పోసుకుని పువ్వులు పెట్టుకుని కొత్త చీర కట్టుకుని వచ్చి తల్లికి నమస్కరించింది అరుంధతి రాజేశ్వరి కన్నులు మెరిశాయి నారు పోసిన నాటి నుంచి కష్టించి పనిచేసి వానలకి తట్టుకుని పొలాలని కంటికి రెప్పలా కాపాడుకుని కలుపు మొక్కల నుంచి పైరును రక్షించుకుని చేతికి అంది వచ్చిన పంట తల్లిని చూసుకుని పొంగి పరవశించే కర్షకుల కళ్ళల్లోని తలుకులవి అరుంధతిని గుమ్మం వరకు సాగనంపి వచ్చి రాజేశ్వరి కూర్చుండిపోయింది సంతోషానికి విచారానికి అతీతమైన అస్ అవస్థ అది అదేమిటే రాజ్యం అరుంధతికి తలంటి పోసుకుని ఎక్కడికి పెడుతోంది తల్లి మాటలకు నవ్వింది రాజేశ్వరి ఈరోజు అరుంధతి పెళ్లి రవీంద్రుడు వరుడుగా ఎంచుకుందమ్మా ఇద్దరికి రిజిస్ట్రార్ పెళ్లి చేస్తాడు విశాలాక్షి కొయ్యబారిపోయింది అదేమిటే నిజమేనా ఆ పిల్లవాడినే అతనికి ఏం తక్కువమ్మా మంచి మనసున్నవాడు అరుంధతి అంటే అభిమానం ఉన్నవాడు అతనికి ఏం లోటు ఉందమ్మా విశాలాక్షి విరుచుకుని పడింది తెలిసే నువ్వు ఊరుకున్నావా నాకు తెలిస్తే ఆ అబ్బాయిని నాలుగు కడిగేసి ఉండేదాన్ని ఏదో స్నేహంగా ఉన్నాడని ఇంటికి రాణిస్తే అయినంటి పిల్లను మనసు విరిచేస్తాడా అసలు నీ కూతురికి బుద్ధి లేదు ఇన్ని బాధలు పడి దానిని పెంచావు రెక్కలు రాగానే దాని దారి చూసుకుని నిన్ను కాదంటుందా రాజేశ్వరి నెమ్మదిగా అంది అది నన్ను కాదనలేదమ్మా నేనే దాన్ని కాదనలేకపోయాను అయితే మాత్రం మనలో పెళ్ళికొడుకులు లేరా అయ్యో ఇదే విగ్రహచారమే తల్లి మనలో పెళ్ళికొడుకులు ఉండొచ్చు అమ్మా కానీ వాళ్ళంతా రవీంద్రలు కాలేరుగా కట్నాలు గీసి గీసి పేరాలు ఆడే మన పెళ్లి కొడుకులు మన పిల్లని సుఖపెడతారని నమ్మకం ఏదమ్మా అరుంధతిని మెచ్చి దానికి నచ్చిన వాడు మన రవీంద్ర ఇందులో కులాలు మతాల ప్రసక్తి అనవసరం ఇద్దరు సుఖపడతామనే నమ్మకంతో ఈ నిర్ణయానికి వచ్చారు వారి నిర్ణయంలోని మంచి చెడ్డలు కాలమే నిర్ణయిస్తుంది విశాలాక్షి విసురుగా అంది అన్ని కాలానికే వదిలేస్తే ఇంకా పెద్దలు ఉండి ఎందుకు రాజేశ్వరి నవ్వింది పెద్దలు వారికి అవసరమైనప్పుడు అది వారు కోరినప్పుడు సలహాలు ఇవ్వడం చెయ్యాలి అంతే విశాలాక్షి అంది అసహనంగా అయినా ఇదేం పెళ్ళి ఏ గుళ్ళోనో అయినా కాకుండా ఏదో ఇల్లు కొనుక్కున్నట్లు పొలం కొరుకున్నట్లు సంతకాలి పెళ్ళ చెట్టంత తల్లివి నీ ప్రమేయం లేకుండా ఈ పెళ్ళి ఏమిటి అమ్మాయిది నవతరం వాళ్ళు నడవబోయే పాట నలుగురు నడిచిన దారి కాదు వాళ్ళ జీవితాలు పైరించే బాటల్లోని కంటకాలను వాళ్లే తొలగించుకోవాలి అందుకనే వివాహం దగ్గర నుంచి వాళ్ళనే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేసుకోమన్నాను నేనేదో పద్ధతి చెప్తాను ఆ పద్ధతితోనే మీరు నడవండిని వాళ్ళని మనం చెప్పడం ఎందుకమ్మా ఇద్దరు యుక్త యుక్త వయస్కులు విద్యావంతులు చట్టబద్ధంగా వాళ్ళ అనుబంధాన్ని దృఢపరుచుకుంటున్నారు మనం ఆశీర్వదించటమే చేయాలి అమ్మా అది నిండు మనసుతో మనం చేస్తే ఈ తరం వాళ్ళకి అదే ఎంతో మానసికమైన ఇస్తుంది విశాలాక్షికి ప్రపంచ గిరుడు తిరుగుతున్నట్లు అనిపించింది వయసు మీద పడిపోతుందేమో ప్రతి చిన్న విషయానికి ఆందోళనతో దడతల్లాడిపోతుంది నెమ్మదిగా గోడను ఆసరా చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది చాలాసేపు రాజేశ్వరి నిశ్శప్తంగా కూర్చునిండిపోయింది తర్వాత లేచి ఇల్లంతా సత్తింది గుమ్మానికి మామిడి తోరణం కట్టింది సేమియా పాయసం చేసి పులిహార కలిపింది రెండు కూరలు రెండు పచ్చళ్ళు చేసి సాంబారు పెట్టింది పెట్లో నుంచి అంతకుముందు రోజున కొన్న పట్టు చీర ప్యాంటు కుట్ట షర్టు తీసి పళ్ళెంలో పెట్టింది దాని మీద ఐదు వందల రూపాయలు పెట్టింది అదే కూతురికి తాను ఇవ్వగలిగిన పెళ్లి కానుక అన్ని పనులు పూర్తి చేసుకుని తన మొహం కడుక్కొని చీర మార్చుకునేసరికి ఆటో లాగాయి పూలదండలతో రవీంద్ర అరుంధతి దిగారు వెనకాగా నలుగురు స్నేహితులు దిగారు అరుంధతి రవీంద్ర రాజేశ్వరికి వంగి నమస్కారం చేశారు రాజేశ్వరికి కళ్ళు చెమర్చాయి ఏమని ఆశీర్వదించింది ఆమెకే తెలియదు వారి ఇద్దరి చేతులను తన అమృత హస్తంతో అందుకుని లోపలికి చక్కా దారి తీసింది రాజేశ్వరి ఇచ్చిన చేయుతతో వధూవరులిద్దరూ ఆనంద కిరణాల్లా ముందుకు సాగారు సమాప్తం నావల్ అంతా విన్నారు కదా ఇప్పుడు ఈ నావల్ టైటిల్ చెప్తున్నాను ఈ నావల్ పేరు అమృత హస్తం రచించిన వారు నందుల సుశీల దేవి గారు ఈ రచయిత్రి గారు చాలా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఆ రోజుల్లోనే ఎంఎస్సి కెమిస్ట్రీ చదివారు ఈ ఈమె రచించిన పాపులర్